నమస్కారం నా పేరు జానకి రావినూతల నేను లేడీ సూపర్ రైటర్ శ్రీమతి రావినూతల గారి పెద్ద కోడలిని మా అత్తగారు సుమారు నూట యాభై పైగా నావల్స్ ఆరు వందల పైగా కథలు రాశారు ఇంకా రాస్తున్నారు మన తెలుగువారు ఇలాంటి కథలు వినడానికి ఇష్టపడతారని నేను మా అత్తగారి నావల్స్ ఆడియో బుక్స్గా నరేట్ చేయడం మొదలుపెట్టాను ఈరోజు నేను చదువుతున్న నవల మలుపులోని మాధుర్యం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పబ్లిష్ అయింది ప్రతి మనిషి జీవితంలోనూ ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయి ప్రతి మలుపులోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది అటువంటి ప్రతి మలుపులోనూ పాఠకులను నిలబెట్టి లోతుగా చేయగల వెరైటీ నవల క్లిక్ 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 రచయిత్రి కలం నుండి వెలువడిన మరో వినూత నవలా కుసుమం మలుపులోని మాధుర్యం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటివి ఇంకా వినాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఎంజాయ్ మే కమిన్ ప్లీజ్ ఎస్ కమిన్ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని మెల్లగా లోనికి వచ్చింది ఒక అమ్మాయి రూమ్లో టేబుల్ ముందు కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్న రామనాథం తలెత్తి అమ్మాయికేసి చూశాడు గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ అంది అమ్మాయి గుడ్ మార్నింగ్ ఎవరమ్మా మీరు కాస్త ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం నా పేరు లలిత సార్ అదే నవ్వుతూ అంది ఆమె అలాగా అన్నట్టు క్షణం మౌనంగా ఉండిపోయాడు రామనాథం ఎంత ఆలోచించినా ఆ అమ్మాయి ఎవరో అతనికి గుర్తు రాలేదు అసలు ఎక్కడా చూసినట్టు కూడా లేదు అయితే ఆ అమ్మాయి మాత్రం ఎంతో పరిచయం ఉన్నదానిలా పెట్టింది ముఖం అందుకే కాస్త సందిగ్ధంలో పడ్డాడు అతని ఆలోచన గ్రహించినట్టు మీరు నన్నెప్పుడూ చూడలేదు సార్ ఇదే చూడ్డం అంది లలిత ఓ కూర్చోండి తన మనసులోని అనుమానం గ్రహించినందుకు ఆయన చిన్నగా నవ్వేస్తూ అన్నాడు లలిత పొందిగ్గా కూర్చుంది చెప్పండి ఏమిటి నాతో పని అన్నాడు కుతూహలంగా మీరు మీ పిల్లలకి ట్యూటర్ కావాలని పేపర్లో ప్రకటించారుగా దానికోసం వచ్చాను సార్ వినయంగా అంది లలిత అలాగా ఏ ఊరు మీది రాజమండ్రి సార్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే చేశారా అది కాదు సార్ మీరు మరోలా అనుకోకండి నసిగింది లలిత ఏమిటమ్మా నవ్వుతూ చూశాడాయన నేను నేను టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయ్యాను సార్ కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను క్లాస్ ఫస్ట్ నేనే సార్ ఉత్సాహంగా అంది లలిత కానీ నేను కావాలన్నది గ్రాడ్యుయేట్ టీచర్ని మాత్రమే గంభీరంగా అన్నాడు రామ్నాథం అలా అనకండి సార్ నా క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసే అయినా ట్యూషన్ చెప్పడంలో మంచి అనుభవం ఉంది మీరు ఇంకేం ఆలోచించకండి సార్ మీ పిల్లల్ని చక్కని మార్కులతో పాస్ చేయించే బాధ్యత నాది సరేనా కానీ ఇంకేం మాట్లాడకండి సార్ అంతెందుకు ఒక్క నెల్లాళ్ళు చూసుకోండి నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను ప్లీజ్ ఆతృతగా అంది లలిత క్షణం ఆలోచనలో పడ్డాడు రామనాథం పిల్లలకి ట్యూషన్ చెప్తామంటూ చాలామందే వచ్చారు అయితే వాళ్ల వేషభాషలు మాట తీరు ఏమాత్రం నచ్చలేదు ఆయనకి పైగా ఏదైనా మంచి ఉద్యోగం వస్తే ఇది ఖచ్చితంగా వదిలేస్తారు అందుకే ఈ అమ్మాయిని పెట్టుకుంటే నచ్చకపోతే తనే వెళ్ళిపోతానంటోందిగా అనుకున్నాడు ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న లలిత గబగబా హ్యాండ్ బ్యాగ్లోంచి సర్టిఫికెట్స్ తీసి సార్ ఇవిగో నా సర్టిఫికెట్స్ చూడండి ఒక్కటి సార్ చదువుల్లో పెద్ద డిగ్రీలు లేవనే గానీ నాలా చక్కగా చెప్పే టీచర్ మీకు దొరకదు సార్ ఆహా సొంత డబ్బా అనుకోకండి అయినా మీరే చూస్తారుగా నా గొప్పలు నేను చెప్పుకోవడం దేనికి అంటూ ఆయనకు అందించింది ఉత్సాహంగా గలగలా మాట్లాడుతున్న అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతూ రాజమండ్రిలో నాన్నగారు ఏం చేస్తారు అంతకుముందు మీరు ట్యూషన్స్ ఎక్కడెక్కడ చెప్పారు అన్నాడు రామనాథం మా నాన్నగారి పేరు వీరభద్రన్ సార్ మిలిటరీలో సోల్జర్గా ఉన్నారు ఆయనకి దేశభక్తి ఎక్కువ అందుకే దాన ధర్మాలకి తప్ప పెద్దగా డబ్బు మాకు పంపరు అందుకే నేను తప్పనిసరిగా సంపాదించాల్సి వచ్చింది బాధగా అంది లలిత ట్యూషన్స్ సంగతి చెప్పలేదు ఓ సారీ చాలామంది ఇళ్లలో ట్యూషన్స్ చెప్పానండి ఎంత ముద్దు పిల్లలైనా నా చేతుల్లో పడితే మెరికల్లా తయారవ్వాల్సిందే ముఖ్యంగా నేను లాయర్ గారింట్లో ట్యూషన్ చెప్పేదాన్నండి కానీ అనుకోకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది ఆ తర్వాత మంచి ట్యూషన్ ఎక్కడా దొరకలేదు ఇంతలో పేపర్లో మీ ప్రకటన చూశాను పరిగెత్తుకొచ్చాను ఒక్క డిగ్రీ తప్ప మీరు అడిగిన క్వాలిఫికేషన్స్ అన్నీ నాలో ఉన్నాయి కదండీ అందుకే ఎలాగైనా బ్రతిమాలి ఒప్పించాలనుకున్నాను నేను అనుకున్నట్టే మీది చాలా జాలిగుండి సార్ గడగడ అప్పచెప్పినట్టు అందింది లలిత ఆమె వాగ్ధోరణికి చచ్చే నవ్వొచ్చింది ఆయనకి అయినా గంభీరంగా అప్పుడే మిమ్మల్ని అపాయింట్ చేసేసాననుకుంటున్నారా అన్నాడు సార్ ప్లీజ్ సార్ ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాను సార్ ఈ ఉద్యోగం నాకు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలను సార్ జాలిగాను మొండిగాను అంది లలిత అలాగే కానీ ఇది పెద్ద ఉద్యోగం ఏమీ కాదు కేవలం ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్పడం మాత్రమే అది సరే మీరు చెప్పిన లాయర్ గారికి ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయింది కుతూహలంగా అడిగాడు రామనాథం కాకినాడ సార్ పాపం వెడుతూ ఎంత బాధపడ్డారో నిజం చెప్పాలంటే నాకు కూడా బల ఏడుపొచ్చింది సార్ ఏం చేస్తాం ట్రాన్స్ఫర్ అన్నాక వెళ్ళక తప్పదుగా విచారంగా అంది లలిత అవును ఎలా తప్పుతుంది అని నౌకర్ని పిలిచి రెండు కాఫీలు తెప్పించి ఒకటి ఆమె ముందుకు తోసి ఒకటి తను తాగుతూ నిజంగా మీ లాయర్ గారు చాలా గొప్పవారు అన్నాడు గంభీరంగా అవును సార్ ఆయన చాలా గొప్పవారు రెండు సినిమా హాల్స్ కూడా ఉన్నాయట ఆయనకెక్కడో ఆ గొప్పతనం గురించి కాదమ్మా నేను చెప్పేది ఆయన ఉద్యోగంలోని గొప్పతనం అంటే అయోమయంగా అంది లలిత నాకు తెలిసినంతవరకు లాయర్లకు ఉండవు కానీ ఆయన ట్రాన్స్ఫర్ అయిందంటే ఆయన ఏదో గొప్ప లాయర్ అయి ఉండాలి అవునా గతుక్కుమంది లలిత చేతిలోని కాఫీ కప్పు వణికింది అదే సార్ ఆయన మొదట్లో లాయర్ గాని ఆ తర్వాత ఎల్ఐసిలో ఆఫీసర్గా చేరారు ఆ తర్వాత ఇంకేం చెప్పొద్దులేండి ముందు కాఫీ తాగండి నవ్వుతూనే అన్నాడు రామనాథం తన తొందరపాటుకి సిగ్గుపడిపోయింది లలిత చి చి ఉద్యోగం సంపాదించాలనే ఆరాటంలో ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయింది ఇప్పుడు ఈ ఉద్యోగం తనకెంత అవసరమో తనకి మాత్రమే తెలుసు అందుకే నోటుకొచ్చినట్టు వాగి ఆయనకి దొరికిపోయింది అనుకుంది తాగండి కాఫీ చల్లారిపోతోంది గబగబా తాగేసిందా కాఫీని ఇప్పుడు చెప్పండి మీ అర్హతలు గంభీరంగా అన్నాడాయన నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం మీ పిల్లలకి ట్యూషన్ చెప్పి మీ మెప్పు సంపాదించగలనన్న నమ్మకం నాకుంది తలవంచుకుని మెల్లగా అంది లలిత వంచుకుని కూర్చున్న కేసి పరిశీలనగా చూశాడు రామనాథం లలితకి దాదాపు ఇరవై ఏళ్ళుంటాయి కోలముఖం పసిమి ఛాయ పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మల మధ్య చిన్న కుంకం బొట్టు చక్కని ముక్కు ఎర్రని చిన్న పెదవులు సన్నని నడుము ఆకర్షణీయమైన అంగసౌస్తం అంతెందుకు బాపు శ్రద్ధగా గీసిన రతిదేవి చిత్రంలా ఉంది మెళ్ళో ఒంటిపేట గొలుసు చేతుల్ నిండా మట్టిగాజులు ఆమె తెల్లని శరీరానికి మరింత శోభనిచ్చాయి చీర చవక రకపు కాటన్ చీరైనా పొందిగ్గా కట్టుకోవడం వలన ఆ చీరకే అందాన్ని పెంచింది ఆ పిల్ల చేతులు పాదాలు కూడా ముట్టుకుంటే మాసిపోతాయా అన్నంత సుకుమారంగా ఉన్నాయి భార్యడు జడ కుర్చీ కిందగా వెళ్లాడుతూ నల్లత్రాచును గుర్తు తెస్తోంది క్షణం ఆలోచనలో పడ్డాడు రామనాథం అతని కళ్ళ ముందు తన కొడుకులిద్దరూ మేనల్లుడూ మెదిలారు అంతా యువకులే ఈ పిల్ల పాఠాలు చెప్తుందా లేక ఇంటిని కురుక్షేత్ర రణరంగంలా మారుస్తుందా అన్న అనుమానం కూడా వచ్చింది ఆయనకి ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు కంగారుగా గాంధీ లలిత త్రుళ్ళిపడి ఆలోచనలోంచి వచ్చిన రామనాథం తేరుకుని అది సరే చూడండి సార్ ఒక్క రిక్వెస్ట్ గంభీరంగా అంది లలిత ఏమిటమ్మా మీరు నాకు తండ్రి లాంటివారు నన్ను మీరు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది దయచేసి లలితాని అని పిలవండి ప్లీజ్ ఓ అంటూ నవ్వేశాడు రామనాథం ఆయనకి అలా పిలవాలంటే కష్టంగానే ఉంది ఎందుకో దగ్గర మనిషి అని అనిపిస్తోంది ఇప్పుడు చెప్పండి సార్ మరేం లేదు ఈ ఉద్యోగం నీకే ఇచ్చాననుకో మీది ఊరు కాదు కదా మరెక్కడుంటావు ఎక్కడైనా ఇల్లు చూసుకుని ఆయన అదోలా నవ్వాడు బయట ఇల్లు తీసుకోవడం అంత తేలిక్ కాదు అందులోనూ ఆడపిల్లవి ఒంటరిగా ఉండడం మంచిది కాదు కూడా పోనీ ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు బంధువులు కానీ ఉన్నారా లేరు సార్ మరెలా మీరే చెప్పండి సార్ పోనీ మీ నాన్నగారు ఎలాగూ మిలిటరీలో ఉన్నారన్నావుగా మీ అమ్మగారిని తెచ్చుకో మా హౌస్లో ఉందరు గాని లలిత మోహం వాడిపోయింది లేదు సార్ మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది అంతేకాదు కనీసం నాకు తోబుట్టిన వాళ్ళు కూడా లేరు అంటుంటే ఆ గొంతు వణికింది కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది ఐమ్ వెరీ వెరీ సారీ నొచ్చుకున్నాడు ఆయన పర్లేదు సార్ పోనీ ఓ పని చేస్తే చెప్పండి సార్ నీకు మా ఇంట్లోనే ఒక గదిస్తాం ఉంటావా ఓ థ్యాంక్ యూ సార్ అంతకన్నా కావాల్సిందేముంది తడుక్కుమన్నాయి ఆమె కళ్ళు అప్పుడే ఆనందపడిపోకు ఈ ఇంటి చరిత్ర పూర్తిగా విను ఈ ఇంట్లో నేను నా కొడుకులిద్దరూ కూతుళ్ళిద్దరూ కాక నా మేనల్లుడు కూడా ఇక్కడే ఉంటాడు అమ్మగారు సార్ లేరు చాలా కాలం తర్వాత ఇద్దరు కవలల్ని ప్రసవించి నా భార్య కన్ను మూసింది భారంగా అన్నారాయన ఐఎమ్ సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ చెప్పండి మా పనిపిల్ల లక్ష్మి మాలి భార్య కాంతమ్మ తప్ప వంటవాడు కూడా మగవాడే నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు అభ్యంతరమా ఎందుకు సార్ అబ్బే ఆడదక్షత ఇంట్లో లేదని నేనున్నాగా సార్ మీ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచి వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాను సార్ అది చెప్పారు కాదు ఏం అక్కర్లేదు లంకంత ఇల్లు మాతో పాటే ఉండు మాతో పాటే తిను జీతం మాత్రం రెండు వందల రూపాయలు ఇస్తాను ఆలోచించుకో పరిశీలనగా ఆమెనే చూస్తూ అన్నాడు రామనాథం కానీ ఏం జీతం చాలదా అబ్బబ్బే మరి మా ఇంట్లో ఉండడానికి అభ్యంతరమా చచ భలేవారు సార్ నాకు లాంటి మీరుండగా నాకు భయం ఎందుకు ఇదేమన్నా అడివా అయినా జీవితంలో ఇంత చిన్న విషయాలకు కూడా భయపడితే ఎలా సార్ అదీగాక మగవాళ్లంతా సినిమాల్లో విలన్స్లా ఉంటారా ఒకవేళ అలా ఉన్నా నన్ను నేను కాపాడుకోగల శక్తి నాకుంది అది కాదు నేననేది మరి ఇంకా ఏమిటి నీ అనుమానం నాకు ఎవరితో అయినా సరే గలగలా మాట్లాడడం అలవాటు మీరెవరు మరోలా అనుకోరుగా నో నాకు అలాంటి వాళ్ళంటేనే ఇష్టం ముంగిలా వాళ్ళంటే తగని చిరాకు ఆ భోజనం చేసావా కాలింగ్ బెల్ నొక్కుతూ అన్నారు రామనాథం గారు చేశాను సార్ వరండాలో సూట్ కేసు ఉంది తెచ్చుకున్న వినయంగా అంది లలిత అలాగే నేను ఇచ్చే జీతాన్ని నచ్చినట్టేగా నచ్చకేమిటి సార్ ఇన్ని సదుపాయాలిచ్చి రెండు వందల రూపాయలు ఇవ్వడం అంటే మాటలు కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అంది లలిత చిన్నగా నవ్వాడు రామనాథం నౌకర్ రాగానే చూడు రాముడు ఈ అమ్మాయి గారు మన విజయ విమలమ్మల గారికి ట్యూషన్ చెప్పడానికి వచ్చారు మనతో పాటు ఇక్కడే ఉంటారు ఈవిడ సామాన్లు మెడ మీద దక్షిణం వైపు గదిలో పెట్టి ఏం కావాలో చూడు అన్నారు రాముడు అలాగే అన్నట్టు తలూపి గారు అన్నాడు వస్తాను సార్ రెండు చేతులు జోడించింది లలిత ఆమె కళ్ళల్లో అంతులేని కృతజ్ఞత చూడమ్మా ఇక్కడ నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు నేను నీకు తండ్రిలాంటివాణ్ణి అసలు ఈ ఇల్లు నీదే అనుకో వెళ్ళు అతన్ని గది చూపిస్తాడు వెళ్ళి కాసేపు రెస్ తీసుకో సాయంత్రం మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అనేసి తిరిగి ఫైల్ చూడడంలో మునిగిపోయాడు రామనాథం లలిత ఉత్సాహంగా రాముడు వెనకాలే వెళ్ళి గది చూసుకుంది సామాన్లు గదిలో పెట్టేసి వెళ్ళిపోయాడు రాముడు అతను వెళ్ళాక గది అంతా చూసిందోసారి గది విశాలంగా ఉండి అందంగా అలంకరింపబడి ఉంది గదిలో అందమైన కార్పెట్ దాని పక్కనే పెద్ద మంచం ఒక టేబుల్ రెండు కుర్చీలు ఒక మూలగా డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్ మీద ఫ్రెష్ ఫ్లవర్స్తో ఎంతో కళాత్మకంగా ఉంది ఆ గది లలితకి ఆ గది ఎంతో నచ్చింది నిజంగా రామనాథం గారు ఎంత మంచివారు లేకపోతే ఓ పేద టీచర్కి ఇన్ని సదుపాయాలున్న గదిస్తారా అనుకుంది మనసులోనే బడలికగా మంచం మీద వాలి కూనిరాగం తీయబోయే టక్కు నాపేసింది ఆమెకెంతో ఉత్సాహంగా ఉంది ఇంత తేలిగ్గా తనకి ఉద్యోగం వస్తుందని ఆమె క్వాలిఫికేషన్స్ లేకపోయినా మొండిగా బయలుదేరింది ధైర్యం చేసినందుకు ఫలితం ఉంది అనుకుంది మరొకసారి ఏమైనా సరే ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి అనుభవం లేకపోయినా ఆ పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పాలి ఆ రామనాథం గారి మెప్పు పొందాలి అయినా ఆ పిల్లలు చెప్పిన మాట వింటారో వినరో అసలే తల్లి లేని పిల్లలు తనలా గడుగ్గాయలేమో అయినా తప్పదు మెల్లగా వాళ్ళని దారిలోకి తీసుకురావాలి దారిలోకి రాకపోతే నాలుగు ఉతికితే సరి అమ్మో ఇంత డబ్బు ఇచ్చి నన్ను పెట్టింది వాళ్ళని ఉతకడానిక తనలో తానే నవ్వుకుంది లలిత కాసేపు కిటికీలోంచి అందంగా కనిపించే తోటని చూసి తిరిగి మీద పడుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న వాళ్ళంతా తలో రకంగా ఆలోచిస్తున్నారు రామనాథం పెద్ద కొడుకు చంద్రం డాడీకి వయసులో మతిపోయినట్టుంది లేకపోతే ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లోకి రానివ్వడమే కాక అమ్మ అమ్మగది ఇవ్వడం మేమంతా ఆవిడి గారి కోసం ఇలా పడిగాపులు కాయడం చిచి మనసులోనే తెగ విసుక్కుంటూ కుర్చీలో అసహనంగా కదులుతున్నాడు రెండోవాడు రవి అతని కళ్ళు సూర్యకిరణాలంత ఉంటాయి ఒకప్పుడు అతనికి ఈ పరిస్థితి నచ్చలేదు ఎంత సాత్వికంగా అమాయకంగా కనిపిస్తే మాత్రం గ్రాడ్యుయేట్ కావాలని ప్రకటించి టెన్త్ క్లాస్ అమ్మాయి వచ్చి బ్రతిమాలగానే బుర్ర ఊపేస్తారా పోని అది ఆయన ఇష్టం అనుకుంటే పెద్ద రాణిగారు వస్తున్నట్టు ఆవిడ రాక కోసం మేము ఎదురుచూస్తూ కూర్చోవటం తను అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవాలి హడావిడిగా వెళ్తుంటే డాడీ వచ్చి కాసేపు ఆగండి అమ్మాయిని పరిచయం చేస్తానంటూ ఆవిడి గారి చరిత్రంతా ఒక రామాయణంలా చెప్పుకురావడం చిచ్చి గొనుక్కుంటూ తప్పనిసరిగా కూర్చున్నాడు లోపల ఎంత గొనుక్కున్నా పైకి మాత్రం ఏమీ అనలేదు తండ్రంటే ఇద్దరికీ ఒక విధమైన భయమే అయితే ఆయన మేనలుడు ప్రభుకి మాత్రం మహా సరదాగా ఉంది మావయ్య ఒక చక్కని చుక్కను ట్యూటర్గా నియమించడం ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాక అత్తయ్య గది ఇవ్వడం పైగా అమ్మాయికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం దీని వెనక ఏమైనా కథ ఉండి ఉంటుందా ఏది ఏమైనా ఆడపురుగే లేని ఇంట్లో కాస్త ఆడగాలి తగులుతుంది ఉత్సాహంగా అనుకున్నాడు అతను మరో పది నిమిషాలు గడిచాయి లలిత కిందకి రాలేదు ఒరే చంద్రం మెల్లిగా పిలిచాడు ప్రభు ఏమిటి అన్నట్టు చూశాడు చంద్రం ఆ అమ్మాయిని చూసావురా అన్నాడు కుతూహలంగా అన్నాడు చంద్రం ఏరా రవి నువ్వు నేను మీతో పాటే కదరా వచ్చింది అన్నాడు రవి అవును అవున్రోయి మర్చిపోయాను కోపడకు మరి ఎవరికి తెలుస్తుంది స్వాగతంగా అనుకున్నాడు ప్రభు నేను చూశాను బాబూ అన్నాడు భీముడు భీముడు ఆ ఇంట్లో వంటవాడు ఒంటరివాడు ఎన్నో ఏళ్ళగా వారింట్లో ఉన్నవాడు అతనంటే అందరికీ ఇష్టం ఎవరేది కోరినా ఆ వంటకాలు విసుగు విరామం లేకుండా చేసి పెడతాడు కొసరికొసరి తినిపిస్తాడు కాకపోతే కాస్త గంభీరంగా కనిపిస్తాడు మితభాషి చూడ్డానికి మాత్రం నిజంగా భీమసేనులాగానే ఉంటాడు ఎలా ఉంది పిల్ల ఓ కన్ను మూసి తమాషాగా నవ్వుతూ అన్నాడు ప్రభు నేను మాట్లాడలేదు గానీ బాబు హాల్లోంచి మీదకి వెళ్తుంటే చూశాను బంగారు బొమ్మలా ఉంది లక్ష్మీదేవి దిగి మన ఇంటికొచ్చినట్టుంది అయినా బాబూ ఆ ముఖంలోని కళ చూడాల్సిందే తప్ప చెప్పడం కుదరదు ఆ తలకట్టుంది నల్ల త్రాచులా బారెడు పొడుగుంది నేనింతవరకు అంత జుట్టున్న వాళ్ళని చూడనేలేదు ఎన్నడూ లేని భీముడు గడగడ మాట్లాడుతూ ఆమెని వర్ణిస్తుంటే అంతా కుతూహలంగా వింటున్నారు నేను గారితో మాట్లాడాను కూడా గర్వంగా అన్నాడు రాముడు అదేదో చంద్రమండలం మీద అడుగు పెట్టానన్నంత గొప్పగా ప్రభు ఏదో అనబోతుండగా రాముడు ఇలా రా అన్న రామనాథం కేక వినిపించి అంతా క్వైట్గా అయిపోయారు రాముడు ఆయన దగ్గరికి వెళ్ళాడు అమ్మాయిగారిని పిలు అన్నాడు రామనాథం రాముడు మేడ మీదకి వెళ్ళి లలిత గుమ్మం దగ్గర నిల్చుని మెల్లగా పిలిచాడు లలిత పలకలేదు అమ్మాయి గారు అమ్మాయిగారు అంటూ ఈసారి గట్టిగా పిలిచాడు అతని కేకకి ఉలిక్కి పడి క్షణం అయోమయంలో పడి వెంటనే తేరుకుని తనున్న పరిసరాల్ని గుర్తించింది లలిత ఎదురుగా ఉన్న రాముణ్ణి చూసి చెంగును మంచం దిగి ఏమిటి రాముడు అంది గబగబ బాబుగారు రమ్మంటున్నారమ్మా సాయంత్రం ఐదు దాటింది అందరూ టిఫిన్ తినకుండా మీకోసం చూస్తున్నారు అనేసి వెళ్ళిపోయాడు రాముడు ఆవిడ ప్రవర్తన వాడికేం నచ్చలేదు పని కోసం వచ్చి పెద్ద మహారాణిలా మేడెక్కి పడుకోవడం ఐదు గంటలు దాడుతున్నా నిద్ర లేవకపోవడం చూస్తుంటే వాడికి ఒళ్ళు మండిపోతోంది కాస్త సిగ్గుపడుతూ తల వంచుకుని మెల్లగా మెట్లు దిగి హాల్లోకి వచ్చింది లలిత ఆమె మెట్లు దిగుతుంటే హాల్లోని మెట్లకి ఎదురకుండా ఉన్న గదిలోంచి కర్టెన్ తొలగించుకుని రెండు చిన్నారి ముఖాలు తొంగి చూస్తున్నాయి కుతూహలంగా హాల్లో రామనాథన్ నవ్వుతూ నిల్చుని ఉన్నాడు సారీ సార్ ప్రయాణం బడలిక వల్ల కాబోలు ఒళ్ళు నిద్ర నిద్రపట్టింది అంతా నా కోసం ఎదురుచూస్తున్నారట కదా ఐఎమ్ వెరీ సారీ నొచ్చుకుంటూ అంది పర్వాలేదమ్మా ఒక్కొక్కసారి అంతే ఇదిగో వీళ్ళిద్దరే నీ శిష్యులు విజయ విమల సిగ్గుపడుతున్న వాళ్ళిద్దరినీ చెరో చేతో పదవి పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఈవిడ మనతో పాటే మన ఇంట్లోనే ఉంటారు మీరు ఈవిడ చెప్పినట్టు విని చక్కగా చదువుకోవాలి అంటూ పరిచయం చేశాడు రామనాథం పిల్లలిద్దరూ ముద్దుగా విష్ చేశారు లలితగా ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది అమ్మ ఎలాగూ పోయింది ఇలాంటి చెల్లెళ్ళైనా ఉండకూడదు తనకి అనుకుంది బాధగా పిల్లలిద్దరినీ ఆప్యాయంగా దగ్గర తీసుకుంది రండి టిఫిన్ చేద్దాం అంటూ వాళ్ళని వెంట పెట్టుకుని డైనింగ్ హాల్లోకి నడిచాడు రామనాథం అప్పటివరకు గుసగుసలాడుకుంటున్న వాళ్ళంతా టక్కున మాటలాపేసి అప్రయత్నంగా లేచి నిలుచున్నారు చూడమ్మ వీడు నా పెద్ద కొడుకు చంద్రం ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వీడు నా చిన్న కొడుకు రవి ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న త్వరలో సొంతంగా నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయబోతున్నాడు వీడి మాట కాస్త కరుగ్గా ఉంటుంది కానీ మనసు మాత్రం సున్నితమే ఇంకా వీడు నా మేనల్లుడు ప్రభు విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసుకొచ్చాడు నిజం చెప్పాలంటే బిజినెస్లో నా కుడి భుజంలా ఉంటాడు వాడు లేకపోతే నా క్షణం గడవదు ఇంకా ఇతను భీముడు వంటతన కంటే మాలో ఒకడంటే బాగుంటుందేమో ఇంకా లక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది మా పిల్లలతో పాటు రాముడు ముందే పరిచయం అయ్యాడుగా నర్రా మన విజయా విమలల టీచర్ పేరు లలిత అంటూ పేరు పేరున పరిచయం చేశాడు రామనాథం నమస్కార ప్రతి నమస్కారాలు పలకరింపులు అంతా అయ్యాక టిఫిన్ కాఫీలు తీసుకున్నారు ఎవరికి వారే లలితను చూశాక కాస్త తికమకపడ్డారు ఎంత అందం ఎంత ఆకర్షణ భీముడన్నట్టు వర్ణించడం కుదరదు కళ్ళతో చూడాలి గాని అనుకున్నారు ఎంతో గలగలా మాట్లాడే లలితకి కూడా ఆ ముగ్గురు యువకుల్ని చూసేసరికి కాస్త బెరుకులాంటిది కలిగింది చంద్రానికి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్లు ఉండొచ్చు భారీ శరీరం పచ్చని రంగు మొహం మాత్రం కాస్త అమాయకంగా ఉంటుంది రవిది చామన ఛాయ ఉంగరాల జుట్టు మంచి పర్సనాలిటీ చూపులు మాత్రం తీక్ష్ణంగా ఉంటాయి ప్రభు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాడు అయితే కాస్త షోక్గా ఉంటాడు దర్జాక బలంగా ఉంటాడు బట్టలు నలగనివ్వడు కళ్ళు పెదవులు ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటాయి వీళ్ళంతా బ్రహ్మచారులేనా ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంకా పెళ్లిళ్ళెందుకు చేసుకోలేదో అలా ఆలోచనలో పడిపోయిన లలిత లక్ష్మి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి కంగారుగా చూసింది డైనింగ్ హాల్లోంచి మగవాళ్లంతా వెళ్ళిపోయారు భీముడితో సహా విజయ విమల మాత్రం చెరువు వైపు కూర్చుని తన్నే దీక్షగా చూస్తున్నారు స్నానం చేస్తారామ్మా అంది లక్ష్మి ఆ చేస్తాను లక్ష్మి అయ్యగారు వాళ్ళు వెళ్ళిపోయారా అంది నవ్వుతూ లలిత ఆ వెళ్ళిపోయారు సాయంత్రం తప్పనిసరిగా అంతా ఏ క్లబ్కో వెళుతూనే ఉంటారు మీరు స్నానం చేసేయండి అంది లక్ష్మి టీచర్ పాఠాలు ఎప్పుడు మొదలు పెడతారు అంది విజయ రేపు మంచిదిట డాడీ అన్నారు అంది విమల అయితే సరే రేపే మొదలు పెడతాం అంది లలిత పిల్లలిద్దరిని దగ్గర తీసుకుని అయితే మేము ఆడుకోవడానికి వెళ్తాం టీచర్ అంది విజయ లలిత నవ్వుతూ తల ఊపింది పిల్లలిద్దరూ స్నానం చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు లక్ష్మి బాత్రూమ్ చూపిస్తే బట్టలు అవి తీసుకుని తను బాత్రూమ్కేసి నడిచింది ఆమెకి స్నానం చేస్తూ కూనిరాగం తీయడం అలవాటు అలవాటు ప్రకారం ఏదో హిందీ సాంగ్ హమ్ చేయబోయి తన పరిస్థితి గుర్తొచ్చి అతి ప్రయత్నం మీద నోటిలోని పాటని నోటిలోనే ఆపేసింది లలితకి చిన్నప్పటి నుంచి అందరితోనూ కలుపుగోలుతనంగా మెలగడం కొత్త పాత లేకుండా గలగలా మాట్లాడడం అలవాటు కనుక ఇక్కడ ఆమెకి అంత ఇబ్బందిగా అనిపించడం లేదు స్నానం అది ముగించి విస్త్రీ చీర కట్టుకుని దువ్వెన చేతితో పెట్టుకుని మెల్లగా తోటలోకి నడిచింది పెద్ద కాంపౌండ్లో ఎంతో అందంగా మరెంతో హుందాగా ఉంటుంది శాంతివనం చుట్టూ ఆకర్షణీయమైన పూలతోట కాస్త దూరంగా ఫలవృక్షాలు జాజులు మల్లెలు విరగబూసి సువాసనల్ని వెదజల్లుతూ మనసుల్ని ఏవో లోకాల్లోకి తీసుకెళ్తున్నాయి రకరకాల గులాబీలు మంతనాలాడుతున్నట్టు చిరుగాలికి తలలోపుతున్నాయి గరుడవర్ధనం మందారాలు మాలతీపదులు తొలి ప్రేమికుల్లా గుసగుసలాడుకుంటున్నాయి మామిడి చెట్ల నిండా చిన్న పెద్దకాయలు విరగకాసి గర్వంగా ఊగుతున్నాయి మాలి మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు తన్మయత్వంగా తోటని చూస్తూ జడవిప్పింది లలిత ఒత్తైన ఆమె జుట్టు విడివడి వీపంతా ఆక్రమించుకుని మోకాళ్ళ కిందకి జారింది మెల్లగా దువ్వెన్ని తీసుకుని చిక్కు తీయడం మొదలుపెట్టింది అయితే ఆ జుట్టు మరింత చిక్కుపడుతోందే తప్ప చిక్కు రావటమే లేదు దూరాన్నించి ఆమెను చూసిన లక్ష్మి గబగబా వచ్చి అదేమిటమ్మా దీపాల వేళ చెట్టు కింద నుంచి నాలా జుట్టు విరబోయొచ్చా ముందు ముడేయండి అంది ఆప్యాయంగా మందలిస్తూ ఎందుకో లక్ష్మికి మొదటి చూపులోనే ఎంతగానో నచ్చింది లలిత ఆమె పొడివాటి జుట్టంటే మరీ ఇష్టం అయిపోయింది ఒక్క నిమిషం అంది లలిత జుట్టుని ఎడాపెడా లాగుతూ అయ్యయ్యో అలా లాగితే ఆ జుట్టు ఎందుకైనా పనికొస్తుందా మీరు చిక్కు తీయడం లేదు కదా మరింత చిక్కు పడేస్తున్నారు నిజం చెప్పండి మీకు జడేసుకోవడం వచ్చా అనుమానంగా అంది లక్ష్మి అంది లలిత సిగ్గుగా ఏమిటి నిజంగా జడేసుకోవడం రాదా ఆశ్చర్యంగా అంది లక్ష్మి నిజంగానే రాదు లక్ష్మి మా ఊళ్ళో మా అత్తయ్యే వేసేది ఎప్పుడన్నా వేసుకుందామని ప్రయత్నించినా తిత్తులు తిత్తులుగా వస్తుంది మీకు అత్త కూడా ఉన్నారా ఆ ఆవిడే మా అమ్మ పోయిన దగ్గర నుంచి నన్ను అతిగారాభంగా పెంచి ఇంత మొద్దులా తయారు చేశారు అంది లలిత గంభీరంగా లక్ష్మి నవ్వింది భలేవారే టీచరమ్మా మీరు ఇక్కడున్ననాళ్లు మీ జడ నేనే వేస్తాను అంది లలిత చేతిలోని దువ్వెన అందుకుంటూ థ్యాంక్స్ లక్ష్మి అంది లలిత ఆనందంగా ఇద్దరూ వరండాలో కూర్చి కూర్చున్నారు టీచరమ్మా మీ అత్తనే ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదమ్మా జడల్లుతూ అంది లక్ష్మి లేదు లక్ష్మి అత్త అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆ ఊరి వదిలి రాదు అయినా ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో నాకు కాస్త తెలియాలే నవ్వింది లలిత లక్ష్మి కూడా నవ్వింది లక్ష్మి చక్కగా అల్లింది థ్యాంక్స్ లక్ష్మి మరోసారి లక్ష్మికి కృతజ్ఞతలు చెప్పి మెల్లగా లేచింది లలిత ఆమె తనకి జడేయడం ఎవరూ చూడలేదన్న ఆనందంతో అయితే లలిత్ తోటలోకెళ్లం దగ్గర నుంచి అంతవరకు గదిలోంచి రెండు కళ్ళు ఆరాధనపూర్వకంగా చూస్తున్నాయని మాత్రం ఆ ఇద్దరికి తెలియదు ఆ రాత్రి ఎవరికి వారే విడివిడిగా భోంచేశారు భీముడు లలితకి కొసరి కొసరి మరీ తినిపించాడు మొహమాట పడుతుందేమో అని రాముడు మేడ మీద పక్క దులిపి వేశాడు లక్ష్మి మల్లెలు పెద్ద దండకట్టి వద్దన్నా వినకుండా తల్లో పెట్టింది వాళ్ల అభిమానానికి కళ్ళు చెమర్చాయి లలితకి మెల్లగా తన గదిలోకి వెళ్ళింది ఎందుకో పొద్దుకూకుతున్న కొద్దీ ఆమె కాస్త బెదురుగా ఉంది మళ్లీ తనకి తానే చిచి ఏమిటి నాకింత పిరిగితనం వీళ్ళంతా చాలా డీసెంట్గా ఉన్నారు ఇంతమందిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు అనుకుని ధైర్యం చెప్పుకుంది అయినా ఆమెలోని ఆడతనం పిరికితనాన్ని రెచ్చగొట్టి భయపెడుతోంది వీళ్ల గురించి నాకేం తెలుసని కాస్త మంచిగా మాట్లాడినంత మాత్రాన అంతా శ్రీరామచంద్రులేనా ఏమైనా నేను ఒంటరిగా ఇక్కడ పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు అనుకుంటూ పోని పిల్లల గదిలో పడుకుంటే అనుకున్న లలిత మెల్లగా మేడ దిగి రామనాథం గదికేసి నడిచింది గదిలో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న ఆయన అడుగుల చప్పుడుకి తలెత్తి చూశాడు సార్ గొణిగింది లలిత ఏమ్మా ఏం కావాలి అన్నాడాయన ఆప్యాయంగా నేను నేను మీ పిల్లల గదిలో పడుకోనా తరబడుతూ అడిగింది నుంచి అంత ధైర్యంగా మాట్లాడిన పిల్ల హఠాత్తుగా ఇలా పిల్లిలా అయిపోతే అప్రయత్నంగా ఆయన పెదవుల మీదికి ఏమ్మా భయంగా ఉందా అన్నాడు మెల్లగా ఆహా పర్వాలా అలాగే పడుకో రాముణ్ణి గదిలో మరో మంచం వేయమను నేను మేడ మీద పడుకుంటాను అబ్బే ఎందుకండి మీరు కిందే పడుకోండి నేను విమలావాడ దగ్గర పడుకుంటాను ఆయన నవ్వాడు పిల్లలు ఒంటరిగా పడుకోరమ్మా నా దగ్గరే పడుకుంటారు పర్లేదు ఇవాళటికి నేను మేడ మీద పడుకుంటాను లేకపోతే మరో గదిలో పడుకుంటాను నువ్వు ఇక్కడ పడుకో అనేసి కాగితాలను తీసుకుని వెళ్ళిపోయాడు సిగ్గుతో కుంచుకుపోయింది లలిత చిచ్చి నాకెంత సిగ్గులేదు రాత్రి పది గంటల సమయం విస్త్రీ చీర తల్లిండా మల్లెలు ఒంటరిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండీ నేను ఒంటరిగా పడుకోలేనండి మీ పిల్లల గదిలో పడుకుంటాను అంటే అర్థమేమిటి అంటే ఆయన గదేగా తనకి తెలిసే ఇంత అనాలోచితంగా అడిగిందేమిటి చిచ్చి ఆయన ఏమనుకున్నాడో ఏమో ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిపింది లలిత ఉదయం పక్షుల కిలకిల రావంతో మెలకు వచ్చిన స్వప్నావస్థలో ఉన్నట్టు పడుకుండిపోయింది లలిత ఎవరి పనుల్లో వారున్నారు రామనాథం పూజ అది ముగించాడు పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు చంద్రం ప్రభు రవి కూడా టేబుల్ దగ్గర కూర్చుని ఎవరికి వారే లలిత కోసం చూస్తున్నారు చూసి చూసి విసిగిపోయిన రవి ఇంక ఉంటబట్టలేక విజయ మీ టీచరమ్మేదే అన్నాడు నవ్వుతూ ఇంకా నిద్ర లేవలేదు ఠక్కున ఇచ్చిందా పిల్ల చంద్ర పక్కు నవ్వాడు భలే టీచర్ మావయ్యా పిల్లలకి మంచి క్రమశిక్షణ నేర్పుతుంది ప్రభు కూడా నవ్వాడు రామనాథం కూడా నవ్వాడు కానీ మనసులో మాత్రం కాస్త పడ్డాడు ఏమిటి పిల్ల బతిమాలి చేరింది పరాయింట అంత మొద్దు నిద్ర ఎలా పోతోంది పొట్ట కోసం వచ్చిన మనిషి ఉదయమే లేవాలని కాస్త అనుకోవగా ఉండాలని తెలియదా అయినా పేదరికంలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఇంత సోమరితనం ఏమిటి తల్లి లేకపోవడం ఇలా పెరిగిందా లేక అందంగా ఉన్నానని అహమా అయినా ఇలాంటి పిల్ల పాఠాలేం చెప్తుంది ఏమైనా ఈ అమ్మాయికి కాస్త వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే ముందు వీళ్ళందరికీ జవాబు చెప్పలేక నేను చావాలి అనుకున్నాడు ఇంతలో లలిత వచ్చింది సారీ సార్ అయింది కదూ అంటూ అబ్బే ఎక్కడండి జస్ట్ ఎనిమిది అయిందంతే వ్యంగ్యంగా అన్నాడు రవి ఏమ్మా నిద్రపట్లేదా అన్నాడు రామనాథన్ నవ్వుతూ లేదు సార్ కొత్త చోటు కదూ నవ్వింది లలిత కూడా అందరికీ విష్ చేసింది నవ్వుతూ పలకరించింది ఈ పాటికి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడిని చిరాగ్గా అన్నాడు రవి ఓ సారీ నాకోసం ఆగారా కాస్త ఆలస్యంగా లేచే అలవాడు సార్ రేపటినుంచి మీతో పాటే లేవడానికి ప్రయత్నిస్తాను నొచ్చుకుంటూ అంది లలిత మీ అలవాట్లన్నీ ఒక్కసారి చెప్పేయకూడదు ఆహా మరేం లేదు మీరు పదే పదే సారీ చెప్పే శ్రమ తగ్గుతుంది మెల్లగా అన్నాడు ప్రభు లలిత అతని కేసు చురుగ్గా ఓసారి చూసి సారీ ప్రభుగారు పేదింట పుట్టిందాన్ని మీలా విదేశాల చదువు చదువుకోలేదు సరికదా కనీసం పెద్దగా చదువు కూడా చదువుకోలేదు అలా అలా కష్టపడి టెన్త్ పూర్తి చేసుకుని ఇలా పుట్టపోసుకుంటున్నాను మీలా నాకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాస్త టైం ఇస్తే మీ అలవాట్లన్నీ నేర్చుకుంటాను దయచేసి అంతవరకు నా తప్పుల్ని క్షమించండి అంది మళ్ళీ నవ్వేస్తూ అయితే పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చి మా దగ్గర పాఠాలు నేర్చుకుంటారన్నమాట వెరీ గుడ్ పెద్దగా నవ్వాడు చంద్రం ఎన్నాళ్ళో ఎందుకు చంద్రం గారు ఒక్క నెల్లాళ్ళు ఓపిక పట్టండి నెల్లాళ్ళా ఆ టైం ఏమిటి భుజాలెగిరేస్తూ అన్నాడు ప్రభు ఏం నెల్లాళ్లలో నేర్చుకోలేనంటారా ఆహా మీ అలవాట్లు మార్చుకోవడానికి నెల్లాళ్ళు కావాలా అని ఓ అదా అంతకన్నా తొందరగానే మారచ్చు మధురంగా నవ్వింది లలిత మీరెప్పుడైనా మారండి కానీ అన్నయ్య మాకు స్కూల్కి టైం అయిపోతోంది అంది విమల గట్టిగా ఓ సారీ అనేసింది లలిత అందరూ టిఫిన్స్ అవి కానిచ్చారు పిల్లలు స్కూల్కి రామనాథం బయటికి వెళ్ళిపోయారు మిగతా ముగ్గురు యువకులు కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్లీ ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది కాసేపు లక్ష్మితో కబుర్లు చెప్తూ కూర్చుంది లలిత లక్ష్మితో బాగా చనువు ఏర్పడింది ఆమెకి లక్ష్మి అయ్యగారు ఎక్కడికి వెళ్లారు అంది సంభాషణకి నాందిగా ఫ్యాక్టరీకమ్మా పిల్లల్ని స్కూల్లో దించేసి అయ్యగారు ఫ్యాక్టరీకి వెళ్తారు ఆ తర్వాత ప్రభుబాబు కూడా అక్కడికే వెళ్తారు మీ బాబుగారికి ఆస్తి బాగా ఉందనుకుంటాను కదూ కుతూహలంగా అంది లలిత ఆ పొలాలు హాలు ఉన్నాయి ముఖ్యంగా అన్నిటికంటా పెద్ద ఇచ్చేది టైర్ల ఫ్యాక్టరీ లక్ష్మి నేను ఒకటి అడుగుతాను ఏమనుకోవుగా ఏమిటమ్మా నవ్వుతూ చూసింది లక్ష్మి మీ బాబుగారు పిల్లలకి అంత వయసు వచ్చినా పెళ్లిళ్ళు తలపెట్టలేదేం కాస్త జంకుతూనే అడిగింది లలిత అదెందుకు అడుగుతారులేండి భారంగా అంది లక్ష్మి ఏం దానికి పెద్ద కథ ఉంది అయినా పెద్దవాళ్ళ విషయాలు మనం మాట్లాడుకోకూడదమ్మా అంది లక్ష్మి అబ్బే ఊరికే అడిగాను చెప్పకూడనివి ఏవైనా ఉంటే నాకు చెప్పకు అయినా నేనెవరికీ విషయాలు చెప్పను అంది లలిత నమ్మకంగా అబ్బే అందుకాదమ్మా ఇందులో పెద్ద రహస్యం ఉందని కాదు అర్థం కాని విషయం మనకెందుకని అంతే మీకంతగా వినాలనుకుంటే చెప్తాను వినండి మా చంద్రంబాబుకి సంబంధం ఎప్పుడో కుదిరిపోయింది క్షణం ఆగింది లక్ష్మి ఎక్కడా కుతూహలంగా అంది లలిత మన ప్రభు బాబుకి ఒక చెల్లెలుంది పేరు సుభద్ర ఆ అమ్మాయికి బాబుగారన్నా బాబుగారికి ఆ అమ్మాయి ప్రాణం అందుకే ఇద్దరికీ ఖాయం చేశారు మా అయ్యగారు కానీ కానీ ఎందుకో తెలియదు కానీ హఠాత్తుగా ఇద్దరు భీష్మించి కూర్చున్నారు పెళ్లి వద్దంటూ ఒకటే ఎడమొహం పెడమొహం కారణం అడిగి అడిగి అందరూ విసిగిపోయారు పోని ఇంకొక సంబంధం చూడనా అని మా అయ్యగారన్నా ఆ సుభద్రమ్మ తండ్రి అన్నా ఇద్దరు కస్సుమంటారు అందుకే చేసేది లేక ఊరుకున్నారు ఇంక రవిబాబు మా అమ్మగారి పేర నర్సింగ్ హోం కట్టిస్తున్నారుగా అది పూర్తవ్వాలి ఆపై అన్నయ్య పెళ్ళవ్వాలి ఆ తర్వాతే నా పెళ్లి అంటూ మొండుకేసి కూర్చున్నారు ఇంకా ప్రభుబాబు చెల్లెలికి చెప్పి చెప్పి కారణం రాబట్టలేక నువ్వు చేసుకుంటే కానీ నేను చేసుకోనని పంతం పట్టారు ఇదమ్మా వాళ్ల పెళ్లిళ్ల కథ ఒక్క చంద్రంబాబు ఒప్పుకుంటే అంతా సరిపోయినట్టే ఇదేనమ్మా మా అయ్యగారికి తెలియని దిగులు నిట్టూరుస్తూ అంది లక్ష్మి క్షణం మౌనంగా ఉండిపోయింది లలిత ఆమెనే పరిశీలనగా చూస్తున్న లక్ష్మి ఏమిటో టీచరమ్మా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది పేద ఇంట పుట్టి తల్లి ప్రేమకి దూరమై జానుడి ఊరు కాని ఊరొచ్చి పరాయి వంచన ఊడిగం చేయాలని రాశాడు ఆ భగవంతుడు బాధగా అంది అదేంటి లక్ష్మి నేను చదువు చెప్పడమేగా చేసేది చాకరీ ఏం చేస్తున్నాను అయినా మీరంతా నన్ను ప్రాణంలా లేదు నవ్వేస్తూ అంది లలిత మీరెన్నైనా చెప్పండమ్మా మీరు పెద్దింట్లో వారే తప్ప పేదింట్లో వారు కాదు ఏనాడో చేసుకున్న పాపం కాస్త అంటీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నిజానికి మహారాణి కళ ఉంది మీ మొహంలో సున్నితమైన ఆమెని చెంపని తాకుతూ అంది లక్ష్మి లలిత సిగ్గుపడిపోయింది అది సరేగాని లక్ష్మి చదువుకోడానికి పుస్తకాలేమైనా ఉన్నాయా మాట మారుస్తూ అంది పుస్తకాలా అబ్బో కావలసినన్ని తెలుగువి కావాలంటే రవిబాబు గారి గదిలోనూ ఇంగ్లీష్ కావాలంటే ప్రభుబాబు గారి గదిలోనూ చూడండి కావలసినవి దొరుకుతాయి మరి నేనెళ్ళి చూసుకోనా అంది లక్ష్మి వెళ్ళు లలిత అలా కాసేపు నిల్చుండిపోయింది ఆమెకి చాలా బోరుగా ఉంది ఒక్కరోజుకే బోరుగా ఉంది ఇలా ఎన్నాళ్ళు గడపాలి గడపకపోతే జీతం డబ్బులలా సన్నగా నవ్వుకుంది తనలో తనే పోనీ రవి గదిలోకి వెళ్ళి ఏదైనా పుస్తకం తెచ్చుకుంటే చచా పర్మిషన్ లేకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళడానికి తనకేమంత చనువు ఉందని అందులోనూ రవి తనని అదోలా చూస్తాడు ఎందుకో అందరితోనూ నిర్భయంగా మాట్లాడే తన నోరు అతన్ని చూడగానే మోగబోతుంది అతని చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నట్టు అనుభూతి కలుగుతుంది అమ్మో గవాల్ని ఏదైనా అంటే బాధపడాలి అనుకుని తన అభిప్రాయాన్ని మార్చుకుని హాల్లోకి వెళ్ళింది లలిత కూర్చుని ఆలోచనలో పడింది చంద్రం సరదాగానే ఉంటాడుగాని క్షణంలో మూడు మారిపోతూ ఉంటుంది పిల్లలు ముద్దుగా ఉన్నారు పాపం గారు చాలా మంచివారు అందరికన్నా ప్రభు సరదాగా ఉంటాడు తనలాగే సరదా మనిషి భీముడు చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు లక్ష్మి సరే సరి తనయ్యుడిదే అయినా పెద్ద ఆరిందాలా కబుర్లు చెప్తుంది మాలీ భార్య అదో రకం పెద్దగా మాట్లాడరు రాముడికి మాత్రం తనంత నచ్చినట్టు లేదు ముభావంగా తప్పుకు తిరుగుతాడు ఇలా అందరి గురించి ఊహాగానాలు చేస్తూ ఒక గంట గడిపింది లక్ష్మి ఇంకా పనిలోనే ఉంది లలిత లేచి మెల్లగా వంటింట్లోకి నడిచింది ఏమిటమ్మా అన్నట్టు చూశాడు భీముడు నీకేమైనా సహాయం చేయినా నాకేం తోచడం లేదు అంది భీముడు నవ్వాడు ఏం నేను చేయలేనా అంది లలిత చిన్నబుచ్చుకుంటూ అది కాదమ్మా నాకు ఈ పనిలో ఎవ్వరి సహాయమూ అక్కర్లేదు మౌనంగా నేనే చేసుకుపోతాను మీకేం తోచడం లేదంటే ఏమైనా కబుర్లు చెప్పండి వింటాను లేకపోతే హాయిగా మీ గదిలో కూర్చుని ఏ పుస్తకమో చదువుకోండి అన్నాడు పోని ఒక కప్పు కాఫీ ఇస్తావా తలనొప్పిగా ఉంది మెల్లగా అడిగింది లలిత ఓ దానికేం ఉండండి ఇస్తాను అంటూ చక్కని కాఫీ కలిపి ఆమెకు అందించాడు భీముడు కాఫీ అందుకుని హాల్లోకి వచ్చి కూర్చుంది లలిత కాఫీ కాస్త సిప్ చేసి చూసిన మ్యాగజైనే అయినా మళ్ళీ చూస్తూ భీముడు కాఫీ బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్గరగా అంది లలిత మెచ్చుకుంటూ భీముడు అలాంటి బ్రహ్మాండమైన కాఫీయే నాకు ఒక కప్పు పట్రా ఆ కంఠం చంద్రానిది లలిత త్రుళ్ళిపడి చటుక్కున లేచి నలిచింది అరే కూర్చోండి ఎందుకు లేచారు ఓ నేనెందుకొచ్చానా అని ఆలోచిస్తున్నారు కదూ ఏం లేదండి ఒకటే తలనొప్పి ఇంటికి వచ్చి ఒక టాబ్లెట్ వేసుకుని ఒక కప్పు కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని వచ్చేశాను బైది బై మా ఇల్లు ఎలా ఉంది మీకు గడగడా మాట్లాడేస్తున్న చందనాన్ని చూసి బిత్తరపోయింది లలిత మీ ఇంటికేం బానే ఉంది అంది తడబడుతూ ఒక్కరికి బోరు కొట్టడం లేదు కదా మా లక్ష్మి చక్కని కబుర్లు చెప్తుందిలేండి పుస్తకాలు చదివే అలవాటుందా ఉంటే కావలసిన పుస్తకాలు ప్రభు దగ్గర చాలా రకాల పుస్తకాలున్నాయి ఇంగ్లీష్వే అనుకోండి ఏం అర్థం అవ్వవా పోనీ మా రవి దగ్గర మంచి తెలుగు నావల్స్ ఉన్నాయి వాడికి శరత్ నావల్స్ అంటే చాలా ఇష్టం నిల్చునే ఉన్నారేమిటి కూర్చోండి చనువుగా అన్నాడు చంద్రం టక్కున కూర్చుంది లలిత అన్నట్టు ఏం చెప్తున్నాను ఆ పుస్తకాల గురించి కదూ ఆ నాకు మాత్రం పుస్తకాలంటే బోర్ గార్డెనింగ్ నా హాబీ అవును నేనెంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేం అసలు మీరు ఎవరితో అయినా సంకోచం లేకుండా గలగలా మాట్లాడతారని డాడీ అన్నారు అసలు ఆ కారణం చేతనే మా ఇంట్లో ఆశ్రయం దొరికింది మీకు అవునండి అలాంటి వాళ్ళంటేనే డాడీకి చాలా ఇష్టం మాకు ఇష్టమే అనుకోండి అందుకే ఏమైనా కబుర్లు చెప్పండి మీరు మాట్లాడుతుంటే వినాలనుంది ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు చంద్రం లలిత అతని వాగ్ధోరణికి విస్తుపోయింది వెంటనే తేరుకుని గలగలా నవ్వేసింది ఎందుకు నవ్వుతారు అది కాదు చంద్రం మీరు మీరింత చక్కగా మాట్లాడతారని నాకు తెలియనే తెలియదు సుమా ఇంకా మీరు ఆపేసారిగా నేను మాట్లాడేస్తాను ఆ ఏం మాట్లాడును ముందు మీ ఇంటి గురించి మాట్లాడుకుందాం నాకు మీ ఇల్లు ఎంతో నచ్చింది మీ ఇంట్లో వాళ్ళందరూ నచ్చారు మీరు కూడా నచ్చారు మీ మాటలు నచ్చాయి ఇంకా అబ్బే అది కాదు ఇబ్బందిగా కదిలాడు చంద్రం ఓ పోని పుస్తకాల గురించి మాట్లాడుకుందామా నాకు రవిబాబులా శరత్ నవల్స్ అంటే చాలా ఇష్టం ఇంగ్లీష్ నవల్స్ అంటారా మన టెన్త్ క్లాస్ చదువుకి అవి సరిపడవు ఇకపోతే ఆ మీలా మొక్కలన్నా కూడా ఇష్టమే కానీ కాస్త బద్ధకం ఎక్కువ కదా అందుకే మొక్కలేం పెట్టను అదీకాక మాది అద్దె ఇల్లు ముఖ్యంగా దానికి జానుడు పెరడు కూడా లేదు అన్నట్లు మీ తోటలో మొక్కలన్నీ మీరే పెట్టారా అమాయకంగా అంది లలిత చాలా మటుకు మా అమ్మగారే పెట్టారు ఆ తోటంటే ఆవిడికి చాలా ఇష్టం అందుకే నాన్నగారికి కూడా ఇష్టమైంది మేం కూడా తోచనప్పుడు తోటలోకెళ్ళి మామిడి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంటాం అన్నాడు చంద్రం మరి కాసేపు కబుర్లు ఇద్దరు నా మాటలు మీ తలనొప్పిని మరింత పెంచలేదు కదా అంది లలిత అబ్బే పెరగడం కాదు పూర్తిగా తగ్గిపోయింది ఇందాక కాఫీతో సగం మీ మాటలతో సగం చొప్పున మాయమైంది నా తలనొప్పి అన్నాడు చంద్రం నవ్వుతూ లలిత తీయగా నవ్వింది మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారా హఠాత్తుగా అన్నాడు చంద్రం ఆ చూస్తాను ఏం అబ్బే మరేం లేదు మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ లక్షణాలన్నీ మీలో మూర్తిభవించి ఉన్నాయి ఫిజికల్గా మాత్రమే సుమా గుణాల్లో లేనంటారు ఆహా నా ఉద్దేశం చెప్పండి చూడండి ఒక ధనవంతుని ఇంట ఓ అందమైన పేద యువతి ఉద్యోగం కోసం వస్తుంది ఆ ఇంటి యజమాని ఆమె వినయ విధేయతల్ని చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు అంతేకాక ఆమెకి ఆ ఇంట్లోనే ఆశ్రయం కలిగిస్తాడు నాలా అందించింది లలిత సోఫాలో కూర్చుని రెండు మో చేతులు ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఆంచి రెండు అరచేతుల్లోనూ ముఖాన్ని ఉంచి కాస్త వంగి ఎదురుగా ఉన్న అతన్ని కుతూహలంగా చూస్తూ అంది లలిత ఎగ్జాక్ట్లీ చెప్పండి ఆ ఎంతవరకు చెప్పాను అదే ఆ అమ్మాయికి ఆ ఇంట్లో ఆశ్రయం కూడా ఇస్తాడు ఎస్ అప్పుడు ఆ అమ్మాయి చాలా తొందరలో అందరికీ సన్నిహితురాలైపోతుంది ఎవరి నోట విన్నా ఆమె పేరే చీకటితో లేచి స్నానం అది కానిచ్చి దేవుడి దగ్గర ఒక మంచి పాట ఎత్తుకుంటుంది ఆ పాటతో ఆ ఇంటి యజమాని తెగ మురిసిపోయి ఆవిడ్ని మెచ్చుకుంటూనే తమ పిల్లల్ని మందలిస్తాడు ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ యజమానికి పూజకి పువ్వులు ఇవ్వడం దగ్గర నుంచి వారి కొడుక్కి బెడ్ కాఫీ అందించడం దగ్గర నుంచి అన్నీ ఆ అమ్మాయి చేస్తుంది అసలు ఆ అమ్మాయికి ఇచ్చిన ఉద్యోగానికి చేసే పనులకి అసలు సంబంధమే ఉండదు ఆ మీరు ఆగండి అంది లలిత ఏం మిగతా కథ నేం చెప్తాను చెప్పండి నవ్వుతూ అన్నాడు చంద్రం ఇంటివారంతా భోజనానికి కూర్చుంటారు పిల్లలు అబ్బా కారం అంటూ గిలిగిల్లాడిపోతారు మగవాళ్లు చచ తిండి అంటూ కంచంలో చేతులు కడిగేసుకు వెళ్ళిపోతారు ఏమిటి వంట తగలేశావు అని యజమాన్ రాల్ మండిపడుతుంది వంటవాడి మీద వాడంతకన్నా మండిపడి నేనింతకన్నా చేయలేను నా డబ్బు నాకు పారేయండి నేనెళ్ళిపోతాను అని బెదిరిస్తాడు ఆపై ఆ యజమానురాలు వాడెక్కడ మాన్తాడో అని వాడిని బ్రతిమాలడం వాడిని మొండికేయడం ఇదంతా చూస్తున్న మన హీరోయిన్ ముందుకొచ్చి ఏమిటమ్మా అతన్నంత బతిమాలతారు ఇంతోటి వంట నేను చేయలేనా ముందు అతన్ని పంపేయండి అంతా నేను చూసుకుంటాను అంటూ అభయం ఇవ్వడం ఆ తర్వాత ఆవిడి గారి వంట తిని మురిసిపోయి తెగ మెచ్చుకోవడం అవేగా ప్రతి సినిమాలోనూ కానీ ఇవేం నాలో లేవే ఎంత ప్రయత్నించినా పొద్దున్నే లేవలేను పోని ఎలాగో కష్టపడి అలారం పెట్టుకుని లేచి తలారా స్నానం చేసి తలకో గొడ్డ చుట్టుకుని దేవుడి దగ్గర ఓ పాట అహా మాట వరుసీ పాడేనే అనుకోండి వెంటనే మీ ఇంటి సభ్యులంతా కలిసి మీ నాన్నగారి మీద దండెత్తి వెళ్లడం ఆపై క్షణాల మీద ఓ టికెట్ తెప్పించి నన్ను మా ఊరి రైలెక్కించేయడం జరిగిపోతుంది ఇంకా చింద్రబందరగా ఉన్న మీ గదులు సద్దుదామా అంటే నాగది కన్నా నీటిగా ఉంటాయి మీ గదులు పోని పువ్వులు కోసి యజమానురాలి ఆదరణ సంపాదిద్దామంటే మీ అమ్మగారి లోకంలో లేరాయే ఇకపోతే వంట సంగతి పావుసేరు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలో తెలియని నేను భీముడి వంటకి వంకలేం పెట్టగలను అయినా మీరెవరూ చిరాగ్గా తినటం లేదు పిల్లలు కారం ఖారం అని అరవడం లేదు ఇవన్నీ అటుంచి ముఖ్యంగా భీముడు పొగరుగా మాట్లాడడం లేదు నా మొహం నేనేం హీరోయిన్ చెప్పండి దిగులుగా అంది లలిత ఆమె అన్న తీరుకు పక్కు చంద్రం పర్వాలేదు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే తెలుసు మీకు అంటే చాలా సినిమాలు చూస్తారన్నమాట అయితే మా సుభద్రకి తోడు మీరూ ఉన్నారు అదోలా కళ్ళు చిట్లిస్తూ అన్నాడు చంద్రం సుభద్ర ఓ సుభద్ర మీ కాబోయే భార్య కదూహ్ ఇందులోనూ వ్యతిరేకమే మనకి భారంగా నిట్టూరుస్తూ అంది లలిత అదేమిటి ఏది ఇంకా కథ పూర్తి కాందే అసలు ఇదే మంచి సన్నివేశం జాగ్రత్తగా వినండి ఆ అమ్మాయి అందంగా ఉంటుందన్నారు కదూ ఏ అమ్మాయి బిత్రపోయాడు చంద్రం అదేనండి మన హీరోయిన్ అంటే నేనన్న మాట వెంటనే ఆ యజమాని కొడుకు అంటే మీరు నన్ను ప్రేమించేయాలి ఆ విషయం మీ నాన్నగారికి తెలిసి మండిపడాలి అప్రాచుడా దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వివ్వను ఇవ్వను ఈ ఇంట్లో క్షణం ఉండడానికి వీల్లేదు ఆ పిల్లే కావాలో నేను కావాలో నిర్ణయించుకో అంటూ చిందులేయాలి వెంటనే మీరు ఆవేశంగా నా అందుకుని లోకంలో అన్నిటికంట గొప్పది ప్రేమ లోకం తలకిందులైనా నా లలితని వదులుకోను రా లలిత అంటూ అరే ఏమిటలా బిత్రపోతున్నారు ఇదంతా నిజం అనుకుంటున్నారా జస్ట్ సినిమా సార్ సినిమా వేరు నిజ జీవితం వేరు అయినా సుభద్ర మీకు ఉంది కాబట్టి మనం ప్రేమించుకోవడం బాగుండదు ఏమంటారు నవ్వుతూ అంది లలిత క్షణం కొయ్యబారిపోయాడు చంద్రం తేలిగ్గా తీసుకోండి చంద్రం మనల్ని మనంగానే చూసుకుందాం సినిమాల్లోని వ్యక్తులతో పోల్చవద్దు ఏమంటారు మృదువుగా అంది లలిత నిజమే లోగొంతులో అన్నాడు చంద్రం అన్నట్టు తలనొప్పి మళ్ళా వచ్చినట్టుంది నవ్వుతూ అంది లలిత కాస్త ఓ గంట పొడుగుంటాను అన్నాడు అతను అలాగే తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రం ముసిముసిగా నవ్వుకుంది లలిత టీచర్ ఇవాళ పాఠాలు మొదలుపెడదామా అంటూ వచ్చారు విజయ విమల అలాగే ఎక్కడ చెప్పుకుందాం నవ్వుతూ అంది లలిత మా గదిలో అంది విమల పదండి అంటూ వాళ్ళ గదికేసి నడిచింది లలిత అది వాళ్ళ రీడింగ్ రూమ్ అది కూడా ఎంతో నీట్గా ఉంది పుస్తకాలవి పొందిగ్గా సర్ది ఉన్నాయి నేల తళతళా మెరుస్తోంది లక్ష్మి మంచి పనిమంత్రాలు మనసులోనే మెచ్చుకుంది లలిత ఆ పుస్తకాలు తీయండి అంది ఒక కుర్చీలో కూలబడుతూ ముందు మ్యాథ్స్ చెప్తారా టీచర్ అంది విమల ముందు పుస్తకాలన్నీ తీయండి ఒకసారి చూస్తాను అంది లలిత అచ్చం టీచర్లా పోజు పెట్టి పిల్లలు పుస్తకాలు తీసి చూపించారు ఉత్సాహంగా ఇదిగో టీచర్ నాకు లెక్కల్లో విజయ్ కన్నా పదిహేను మార్కులు ఎక్కువ వచ్చాయి తన నోట్బుక్ చూపిస్తూ గర్వంగా అంది విమల అబ్బా వచ్చాయిలే మహా తెలుగులో ఎన్ని మార్కులు వచ్చాయమ్మా నీకు టీచర్ దీనికి తెలుగు అస్సలు రాదు వెరీ పూర్ మొన్న తెలుగులో పాస్ మార్కు కూడా రాలేదు కిసుక్కున్నవ్వింది విజయ విమల ఉడుక్కుంది ఇదిగో అలా ఒకళ్ళనొకళ్ళు ఎక్కిరించుకోకూడదు బాగా చదువుకుంటే అన్నిట్లోనూ మంచి మార్కులు వస్తాయి నేను చెప్తాగా చెప్పినట్టు మాత్రం వినండి ఏం అన్నట్టు అనునయంగా అంది లలిత పిల్లలిద్దరూ బుద్ధిగా తలుపారు పర్వాలేదు వీళ్లతో నేనంత అవస్థ పడక్కర్లేదు అనుకుంది లలిత ఓ గంట ఆ పుస్తకాలతో కుస్తీపట్టి ఆ రోజుకి ట్యూషన్ ముగించింది పిల్లలిద్దరూ ఆటలు గడిపారు తిరిగే ఫ్యాన్ కేస్ చూస్తూ పడుకున్నాడు చంద్రం ఏమిటా పిల్ల అలా మాట్లాడింది ఎంత చొరవైతే మాత్రం మరి అలానా నిజంగా ఇలాంటిదేదో ఆశించే ఇక్కడ చేరిందా అన్న ఆలోచన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది రా లలిత అంటూ నా చెయ్యి పట్టుకుని అని అన్న మాటలే పదే పదే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఆవిడలా మాట్లాడుతున్నా హాయిగా ఉందే తప్ప విసుగనిపించలేదు అసంభవం అనిపించలేదు కానీ ఒక యువకుడితో అనే మాటలేనా అవి అమాయకత్వంతో అలా మాట్లాడిందా నిజంగా ఆ అమ్మాయిలో అంతులేని ఆకర్షణ ఉంది మరోసారి అనుకున్నాడు చంద్రం చెల్లున కొట్టినట్టు సుభద్ర రూపం కళ్ల ముందు అతనికి చచ్చా వెదవ మనసు కోతి లాంటిది ఒక ఉండదు తనని తానే తిట్టుకున్నాడు ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు ఆవిడి నుంచి దూరంగా ఉండాలి ఆ కాంతికి దగ్గరై శలభంలా మాడి మసైపోకూడదు గట్టిగా అనుకున్నాడు చంద్రం అతను ఆలోచనలో ఉండగానే మెల్లగా నిద్రపట్టి ప్రభు పిలుపుతో మెలుకో వచ్చింది అరే చాలా టైం అయినట్టుందే అంటూ లేచి కూర్చున్నాడు అది సరే ఏమిటి తలనొప్పిగా ఉందన్నావట నుదురుని చూస్తూ అన్నాడు ప్రభు ఏం లేదురా పొద్దున్నకు చాలాసేపు ఎండలో నిల్చున్నాను అందుకే అనుకుంటాను ఇప్పుడేం లేదులే నవ్వుతూ అన్నాడు చంద్రం పద భోంచేద్దాం ఇద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు భీముడు అందరికీ వడ్డిచ్చాడు లలిత తప్ప అందరూ కూర్చున్నారు నువ్వు కూర్చోమ్మా అన్నాడు రామనాథం లలితతో లేదండి నేను తర్వాత తింటాను వినయంగా అంది లలిత అదేం ఆశ్చర్యంగా చూశాడాయన మీకు నెయ్యి అది వడ్డిద్దామని చంద్రం కేసి చూస్తూ అంది లలిత చంద్రం చటుక్కున తల భలే భలేదానివే నెయ్యి మనం వడ్డించుకోవచ్చు నువ్వు కూర్చో అన్నాడు రామనాథం తప్పనిసరి అయినట్టు కూర్చుంది లలిత రవి చంద్రాన్ని లలితని మార్చి మార్చి చూశాడు చంద్రం చూపులో ఏదో మార్పు వచ్చినట్టు కనిపించింది అతనికి ఏమై ఉంటుందబ్బా కొంపదీసి వీడిగాని ఈ టీచరమ్మ ప్రేమలో పడలేదు కదా అనుకున్నాడు ప్రభు కూడా చంద్రాన్ని అతని ప్రవర్తనని లలిత దొంగచూపుల్ని గమనించాడు అతను కూడా ఇలాంటి ఆలోచనలోనే పడ్డాడు కొంపదీసి ఈ చంద్రంగాడికి ఈ అమ్మాయి ముందే తెలిసేమో అందుకే తెలివిగా తండ్రికి ఇష్టమైనట్టు ఆ అమ్మాయికే ఉద్యోగం ఇప్పించి ఉండొచ్చు అందుకే సుభద్రని కాదన్నాడేమో ఏది ఏమైనా వీళ్ళ మీద కన్ను వేసి ఉంచాల్సిందే అనుకున్నాడు గట్టిగా వారం రోజులు కామ్గా గడిచిపోయాయి లలిత అందరితోనూ చనువుగా సరదాగా మాట్లాడేస్తోంది రవిని అడిగి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటోంది పిల్లలకి కథలు కబుర్లు చెప్పి తెగ నవ్విస్తోంది లక్ష్మిని కబుర్లలో పెట్టి ఎన్నో విషయాలు తెలుసుకుంది కుతూహలంగా అయితే పిల్లలకి చదువు ఎంతవరకు వచ్చిందో మాత్రం ఆ దేవుడికే తెలియాలి ఓ రోజు రవి ఇంటికొచ్చేసరికి పిల్లలకి రాక్ అండ్ రోల్ డ్యాన్స్ నేర్పిస్తోంది టేప్ రికార్డర్ పెట్టుకుని లక్ష్మి రాముడు భీముడు మహా ఆనందంగా చూస్తున్నారు రవికి ఒళ్ళు మండిపోయి విసురుగా తండ్రి వెళ్ళి డాడీ ఈ డ్రామా చూసారా అన్నాడు కోపంగా ఏ డ్రామా తాపీగా అన్నాడైనా ఆ టీచర్ పిల్లలకి చదువు కాదు నేర్పేది అల్లరి కుప్పిగంతులు అసలు మనం ట్యూషన్కి దేనికి పెట్టాం ఈ గారిని పాఠాలు నేర్పించడానికా ఇంటిన పడి ఆగడం చేయడానికా విషయం తెలుసుకున్న రామనాథం తేలిగ్గా నవ్వేస్తూ పోనీరా రవి చదువుతో పాటు ఇలాంటివి కూడా నేర్పేవాళ్ళు ఎంతమంది ఉంటారా వాళ్ళకి చదువు బాగానే అమ్మాయి బ్రతికి చెడ్డ పిల్లలా ఉంది నువ్వేం అనకు వింటే బాధపడుతుంది అనేసి తన పనిలో నిమగ్నమైపోయాడు రవికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది గబగబా వచ్చి భీముడు అంటూ ఒక అరుపు క్షణం అంతా బిత్రపోయారు కాస్త కాఫీ పెట్రా సినిమా తర్వాత చూడొచ్చు కఠినంగా అన్నాడు లలితకేసి కోరగా చూస్తూ భీముడు మౌనంగా వెళ్ళిపోయాడు క్షణం తటపటాయించిన లక్ష్మి రవి ముఖంలోని భావాల్ని చూసి తను వెళ్ళిపోయింది రాముడు మాత్రం కదల్లేదు అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు ఆ సమయంలో రవి రావడం అతనికి ఏమాత్రం నచ్చలేదు ఏం నీకు వేరే చెప్పాలా ఒక్క గదుముతో వాడు వెళ్ళిపోయాడు విజయ మొహాలు బిక్కమొహాలేసుకుని నిల్చున్నారు చిన్నన్నయ్య అంత కోపంగా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు వాళ్ళు లలిత ఓసారి రవికేసి తీక్షణంగా చూసింది అతను హు అనేసి వచ్చినంత విసురుగాను బయటికి వెళ్ళిపాడు గదిలోంచి రెండు నిమిషాల తర్వాత తేరుకున్న లలిత విజయ ఆ తలుపేసిరామ్మా అంది మెల్లగా ఉత్సాహంగా తలుపేసి వచ్చింది ఆ పిల్ల మళ్లీ మామూలుగా డ్యాన్స్ నేర్పడం మొదలుపెట్టింది లలిత చిచి ఇంత అభిమానం లేదేమిటి అమ్మాయికి తన అన్న మాటలకి గుంజుగుంచావాల్సింది పోయి మళ్ళా మొదలుపెట్టింది కొనుక్కున్నాడు రవి గది తలుపులేసిన టేప్ రికార్డర్లోని మ్యూజిక్ స్పష్టంగా వినిపిస్తోంది అతనికి అయినా డాడీ ప్రతిదానికి ఆ అమ్మాయిని వెనకేసుకొస్తారేమిటి ఆమె ఏమైనా సాటివారమ్మాయా లేక దగ్గర చుట్టమా నో ఇంకా ఇలా జరగడానికి వీల్లేదు ఎక్కడ ఉంచాలో వారిని అక్కడ ఉంచాలని డాడీకి చెప్పాలి ఆ అమ్మాయి సంగతి తేల్చేయాలి కసిగా అనుకున్నాడు రవి అతని ఊహలకి అతని మనసు పక్కు నవ్వింది ఎందుక నవ్వు కోపంగా అన్నాడు నీ అమాయకత్వానికి మళ్ళీ నవ్వింది అంతరాత్మ సినిమాలోలా నా అమాయకత్వానికా మరి ఆ అమ్మాయిని విసుక్కుంటున్నావుగా అవును ఆ లలిదంటే నాకు అసహ్యం ఎందుకు అందరితో లాగే నీతోనూ సరదాగానే మాట్లాడుతుంది మర్యాదగానే చూస్తుంది మరి మరెందుకటా ఈ కోపం అసహ్యం అదంతే నువ్వెన్నైనా చెప్పు ఆ అమ్మాయి అంటే నాకు చిరాకు చిరాకు కాదు చచ్చే ఇష్టం అది బయట పెట్టుకోవడానికి ఇష్టం లేక ఇలా నటిస్తున్నావు వ్యంగ్యంగా అంది అంతరాత్మ చిచి ఆ పిల్ల మీద నాకిష్టమేమిటి బతకలేక నాలుగు రాళ్ల కోసం ఇంత దూరం వచ్చిన పంతులమ్మ కచ్చిగా అన్నాడు రవి ఎంత ఆత్మవంచినా పడి పడి నవ్వుతూ అదృశ్యమైపోయింది అంతరాత్మ రవి తిరిగి ఆలోచనలో పడ్డాడు అలా నేనలా ఉండకూడదు తనేమైనా బాధపడిందేమో కనిపించకుండా అయినా నేనేమిటి ఎప్పుడూ లేని అంత దూగుడుగా మాట్లాడాను పోనీ ఒకసారి క్షమాపణ కోరుకుంటే అది అదసలు బావుండదు అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో ప్రభువు వచ్చి ఏరా హాస్పిటల్ మొహమే చూస్తున్నట్టు లేవు ఏమిటి సంగతి కొంటిగా అడిగాడు లీవ్ పెట్టేశాను రా ఎలాగూ వదిలేసేదేగా తేలిగ్గా అన్నాడు రవి అదేమిటి ఇప్పుడు లీవెందుకు లీవెందుకేమిటిరా ఓ మూల నర్సింగ్ హోమ్ ఇనాగరేషన్ కూడా పెట్టేశామా పనులన్నీ అలాగే ఉండిపోయాయి డాడీ ఒక్కరు ఎన్నని చూసుకుంటారు నిజమే అన్నట్టు వార్డ్స్ అన్నీ దాదాపు తయారైనట్టేనా అఫ్ కోర్స్ కానీ ప్రభు మెటర్నిటీ వార్డు కూడా కాస్త పెద్దగా కట్టిస్తున్నాను రా డాక్టర్ వాహినితో మాట్లాడాను మెటర్నిటీ కేసెస్కి ఆవిడ అటెండ్ అవుతానంది ఇంకా మనకు కావాల్సింది ఇద్దరు ముగ్గురు నర్సులు ఓ ఇద్దరు ఆయాలు ఇద్దరు వార్డ్ బాయ్స్ ఉత్సాహంగా చెప్పుబోతున్నాడు రవి కుతూహలంగా వింటున్నాడు ప్రభు నిజంగా మెటర్నిటీ కేసెస్ అంటే నాకు చాలా ఇష్టం రా ప్రభు భరించలేని బాధతో వచ్చిన పేషెంట్ వెళ్లేటప్పుడు కొండంత ఆనందంతో బిడ్డని వెత్తుకుని వెళ్తుంది కానీ రై రవి చిన్న అనుమానం రా సీరియస్గా అన్నాడు ప్రభు ఏమిటి ఆహా మరేం లేదు మన నర్సింగ్ హోమ్ ఇనాగరేషన్ టైంకి కనేలా ఎవరినైనా తయారు చేశావా ఐ మీన్ అదే పేషెంట్ ఎవరినైనా చూసావా అని కొట్టిగా చూస్తూ అన్నాడు ప్రభు అతని అల్లరికి నవ్వేశాడు రవి చచ్చా పోరా నీకన్నీ వేళాకోళంగానే ఉంటాయి నువ్వే చూస్తూ ఉండు శాంతి నర్సింగ్ హోమ్ ఎంత పేరు సంపాదిస్తుందో ఇక్కడ చేరిన ఏ గర్భిణీ స్త్రీ అయినా సరే బిడ్డతో సురక్షితంగా బయటికెళ్లాల్సిందే అన్నాడు రవి గంభీరంగా అతని కళ్ల ముందు తల్లి రూపం మెదిలింది వెంటనే సన్నటి నీటి తెర కమ్మింది ప్రభు మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ గారు అంటూ వచ్చింది లలిత మౌనాన్ని భంగపరుస్తూ ఏమిటి అన్నాడు రవి తేరుకుని మీ నర్సింగ్ హోమ్లో నాకు కూడా ఏదైనా ఒక ఉద్యోగం ఇద్దరు ట్యూషన్ కాసేపు తప్ప ఇంట్లో బోర్గా ఉంది చనువుగా అంది లలిత తప్పకుండా ఇస్తాను మీరేం చేయగలరు ఉత్సాహంగా అన్నాడు రవి తన అన్న మాటలు మనసులో పెట్టుకోకుండా మాట్లాడిన లలితను చూస్తే అతనికి చాలా సంతోషం కలిగింది మీరేం చెప్తే అది నవ్వింది లలిత డెలివరీ కేసెస్కి అసిస్ట్ చేయగలరా కొన్నాళ్ళు ట్రైనింగ్ అయితే అదేమంత కష్టం కాదు ఓ అలాగే కొన్నాడు నాకు ట్రైనింగ్ ఇవ్వండి నవ్వుతూనే అంది లలిత అయితే మీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాను థ్యాంక్స్ తీయగా నవ్వింది లలిత ప్రభు కళ్ళు చిట్లించాడు పది నిమిషాలు ఇవి అవి మాట్లాడుకున్నారు రామనాథం పిలవడంతో లోనికి వెళ్ళిపోయాడు ప్రభు ఐఎమ్ సారీ లలిత అన్నాడు రవి మెల్లగా లలిత హృదయం క్షణం వశం తప్పింది తనని ఒక రామనాథం గారు తప్ప పేరు పెట్టి ఎవరూ పిలవరు ఇంత మొండిగా మాట్లాడే ఇతని స్వరంలో ఇంత మధురిమ కూడా దాగుందా నిజంగా తన పేరు అతని నోట వింటే ఎంత తీయగా ఉంది మీకు నా మీద కోపం పోలేదు కదా మళ్ళీ అన్నాడు రవి ఆమె మౌనం చూసి కోపమా ఎందుకు అదే ఇందాక మీరు డాన్స్ చేస్తుంటే ఓ అదా అది నేనెప్పుడో మర్చిపోయాను కానీ మీరు మర్చిపోలేకపోతున్నారా ఆహా అది కాదు జరిగింది మీరు కూడా మర్చిపోండి నవ్వుతూ అని వెళ్ళిపోయింది లలిత ఆ నవ్వు ఒక మెరుపులా మెరిసి మాయమైంది ఆమె వెళ్ళిపోయినా ఆమె తాలూకు మధుర దృశ్యం ఇంకా చెదరనట్టే ఉంది అతనికి ఈ అమ్మాయిని నేను ప్రేమించడం లేదు కదా అనుకున్నాడు ఒకసారి భుజాలు తడుముకుంటున్నట్టు వెంటనే చచా ఇది ప్రేమ కాదు ఏదో అనవసరంగా తొందరపడ్డానే ఏమైనా బాధపడిందేమో అని గాని ఆ అమ్మాయి అంటే నాకు ప్రేమేమిటి ఏదో కాస్త వయసు చేసే గారడీలో ఆవిడిగారో స్వప్నసుందరిలా కనిపిస్తోంది గాని ఆవిడిదో పెద్ద అందమేమిటి నూట పదకొండోసారి అనుకున్నాడు రవి అయినా అతని మనసు ఆత్మవంచన చేసుకోకు అంటూ గదుముతూనే ఉంది ప్రభు మాత్రం వీళ్ళిద్దరి సంభాషణ ముఖభావాలు గమనించి అసూయతో భగ్గుమన్నాడు ఆ పిల్ల కాస్త నవ్వుతూ మంచిగా మాట్లాడేసరికి మా అమ్మయ్యనో దేవుడని ఈ రవిగాణ్నో హీరో అని అనుకుంటున్నట్టుంది ములగ కొమ్మని పట్టుకుని చింతకొమ్మను అనుకుంటోంది పిచ్చిది ఈ ప్రేమా గీమా సంగతి మామయ్యకి తెలిస్తే ఎంత తొందరగా ఆశ్రయం ఇచ్చాడో అంతకన్నా తొందరగా ఉద్వాసన చెప్పేస్తాడని పాపం ఆవిడి గారికి తెలుసున్నట్లు లేదు మొన్నటికి మొన్న చంద్రంతో గుసగుసలా ఈ రోజు వీడితో ఆ నవ్వు తెలియడంలా ఆమె మనసులో అలాంటి భావం ఏదో ఉందని నేను మాత్రం ఓ రాయి ఎందుకు వేసి చూడకూడదు ఉత్సాహంగా లేచాడు ప్రభు అందమైన అతని మొహం అదోలాంటి నవ్వుతో వికృతంగా తయారైంది రామనాథం స్నేహితుల్లో ముఖ్యుడు రామలింగం తరచూ రామనాథం ఇంటికొచ్చి చదరంగం ఆడుతూ ఉంటాడు పిల్లలు లేరు భార్య కూడా ఇటీవలే ఏదో ఫైర్ యాక్సిడెంట్లో పోయింది మంచి కులాసా పురుషుడు వయసు మళ్ళినా వలుపు మీద మక్కు మాత్రం మళ్ళలేదు ఇటీవల ఆరోగ్యం సరిలేక రామనాథం ఇంటికి అతను రాలేదు ఒకటి రెండుసార్లు రామనాథమే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు అయితే రామనాథం ఇంట్లోకి ఒక చక్కని చుక్క టీచరమ్మగా చేరిన విషయం విన్న దగ్గర నుంచి ఒకసారి ఎలాగైనా రావాలని ప్రయత్నించి చివరికి రోజు రానే వచ్చాడు రామనాథం అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించాడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోపోయావా అంటూ చనువుగా మందలించాడు ఏం చేయనరా నాథం ఒక్కడికి తోచి చావటం లేదు నీకు తెలుసుగా చదరంగం అంటే నాకెంత పిచ్చో అందుకే ఆగలేక వచ్చేశాను అన్నాడు నీరసంగా కూలబడుతూ నిజమే అన్నాడు రామనాథం ఆయనకి చదరంగం పిచ్చి మహా ఉంది ఇంట్లో ఎవరూ ఆడరు రామలింగం రావనన్నాళ్లు పిచ్చి పట్టినట్టయింది ఆయనకి ఏదో పనులు వత్తిడి వల్ల ఇన్నాళ్ళు పెద్దగా తెలియలేదు గానీ ఇప్పుడు ఆయన్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది కాసేపు కుశల ప్రశ్నలు అవి అయ్యాక చెస్ బోర్డ్ పీసెస్ తెచ్చి రామనాథం టేబుల్ మీద పెట్టాడు అయితే రామలింగం ధ్యాస మాత్రం వాటి మీద లేదు రామనాథం చెప్పబోయే టీచర్ విషయాల మీద ఉంది అయితే ఆయన ఏం చెప్పలేదు ఉత్సాహంగా చెస్ ఆడడంలో మునిగిపోయాడు ఇదిగో నీ ఆట కట్టు ఏమిటింత డల్లగా ఆడుతున్నావు అన్నాడు రామనాథం ఏమిటో ఇంకా పూర్తిగా ఓపిక రానే లేదురా ఇబ్బందిగా అన్నాడు రామలింగం పోని తీసేద్దామా ఆహా వద్దు ఆడు మరి కాసేపు ఆడారు కబుర్లు చెప్పుకుంటూనే అయినా లలిత విషయం రాలేదు ఇంకా ఉండబట్టలేక మీ టీచరమ్మ ఏమంటోందిరా అన్నాడు రామలింగం యథాలాపంగా అడిగినట్టు ఏమంటుంది తన పని తను చేసుకుపోతోంది ఎత్తు వేస్తూ అన్నాడు రామనాథం రామలింగానికి చిరాకేసింది ఇంకా పరిచయం చేయడే అమ్మాయిని అని రామలింగం పరధ్యానం గ్రహించిన రామనాథం ఇవాల్టికి ఇంకా ఆడద్దులే నీ ఆరోగ్యం అంత బావున్నట్టు లేదు అన్నాడు ఈసారి రామలింగం వద్దనలేదు రామనాథం చెస్పీసెస్ అన్ని సర్దేశాడు ఇంతలో భీముడు రెండు కాఫీలు తెచ్చి ఇద్దరికి ఇచ్చెళ్ళిపోయాడు పిల్లలేరి అన్నాడు రామలింగం గుమ్మాలకేసి చూస్తూ ఆయన ఉద్దేశం వేరు అలా అడిగితే అయినా ఆ పంతులమ్మని పరిచయం చేస్తాడేమో అని లోపల లలితతో కబుర్లు చెప్తున్నట్టున్నారు ఆ ఇంకేమిటి విశేషాలు అన్నాడు రామనాథం పిల్లలకి ఆవిడ దగ్గర బాగా చనువైందేమిటి అన్నాడు రామలింగం ఆహా ముగ్గురూ కలిసి పసివాళ్లలా అల్లరి చేస్తారు ఆ అమ్మాయి కూడా చాలా మంచి పిల్ల ఈ కాస్త టైంలోనే ఇంట్లోని మనిషిలా కలిసిపోయింది అయితే అంతఃపురం నుంచి బయటపడదేం అడిగేశాడు రామలింగం అబ్బే వస్తుంది చాలా చొరవగల పిల్ల నువ్వే చూస్తావుగా అని లక్ష్మిని పిలిచి లలితని పిలవమని చెప్పాడు రామనాథం లక్ష్మి వెళ్ళగానే ఇప్పుడు చెప్పు మందులు అవి జాగ్రత్తగా తీసుకుంటున్నావా బాగా తీసిపోయో అన్నాడు ఆ ఏమిటో రామనాథం మరీ ఒంటరి బ్రతకైపోయింది నాలుగు రోజులు మంచంలోంచి లేవకపోయినా అదేమని అడిగే నాదుడే లేడు నీలా పది మంది నౌకరులను లలిత లాంటి అమ్మాయినో సహాయం పెట్టుకుందామన్నా అంత స్థితి నాకు లేదు కదా ఏదో ఆ మంగమ్మ ఉందనుకో అయినా అంత లాభం లేదోయ్ భారంగా అన్నాడు రామలింగం రామనాథం ఏదో అనబోతుండగాని పిలిచారా సార్ అంటూ మెరుపు తీగలాగా వచ్చింది లలిత రామలింగం నిలువు అలా చూస్తూ ఉండిపోయాడు చూడమ్మా లలిత ఇతను నా ఫ్రెండ్ రామలింగం చదరంగం బాగా ఆడతాడు ఇదిగో ఈమె లలిత మన విజయవాడ టీచర్ అంటూ ఒకరినొకరు పరిచయం చేశాడు రామనాథం నమస్కారం సార్ నేను వచ్చి ఇన్నాళ్ళైనా మీరొక్కసారి రాలేదేమిటి అవును మీ ఇల్లెక్కడ సార్ దగ్గరేనా అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్న లలితని చూసి ఉక్కిరి బిక్కిరైపోయాడు రామలింగం అయినా ఒకందుకు మాత్రం ఆయనకి చాలా సంతోషంగా ఉంది అందరిలా ఈ అమ్మాయి బాబాయ్ గారేనో తాతయ్యనో అనకుండా చక్కగా నోటి నిండా సర్ అని పిలుస్తోంది అనుకుని మనసులోనే మురిసిపోయాడు ఏం సార్ మీ ఇల్లు ఇక్కడి దగ్గరేనా మళ్ళీ అడిగింది లలిత ఆ చాలా దగ్గరే అమ్మా నా ఆరోగ్యం బాగుండక రాలేదు గాని అంతకు ముందు ప్రతిరోజూ వచ్చేవాణ్ణి అన్నాడు రామలింగం అవునట సార్ అన్నారు ఆ చూడమ్మాయి నీ పేరు లలిత కదూ నుంచి నేను కూడా లలిత అనే పిలుస్తాను టీచరమ్మా గీచరమ్మా అని పిలవను అలాగే సార్ మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి ఇంక నేను వెళ్ళనా వినయంగా అంది లలిత అలాగే వెళ్ళు ఇక నుంచి నేను రోజూ వస్తూ ఉంటాలే ముసిముసిగా నవ్వుతూ లేచాడు రామలింగం అతను అన్న తీరికి చచ్చే వచ్చింది లలితకి కాస్త చనువుగా మాట్లాడితే చాలు తొంభై ఏళ్ల ముసలాడు కూడా మురిసిపోయి లేచి కూర్చుంటాడు అనుకుంది ఏమైనా ఆమెకి మాత్రం ఇదంతా చాలా థ్రిల్లింగ్గా ఉంది తప్పకుండా రండి సార్ నాకు ఒంటరిగా కొడుతోంది అని మరో బాంబు ఆ ముసలాయిన మీద పడేసి వచ్చినంత వేగంగాను వెళ్ళిపోయింది లలిత రామలింగం కళ్ల ముందు మెరుపు మెరిసి మాయమైనట్టుంది ఎంత అందం ఎంత వాక్చాతుర్యం అనుకుని మనసులోనే మెచ్చుకున్నాడు అప్పుడే లేచామేమిటి ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం వస్తాగా అంటూ నవ్వేసి వెళ్ళిపోయాడు రామలింగం రామనాథం గమనిస్తూనే ఉన్నాడు అతని చూపులు ఛీ యాభై ఏళ్లు దాటే బుద్ధులు మాత్రం మారలేదు కనిపించిన ప్రతి పిల్లని అలా గుడ్లప్పగించి చూస్తాడు అయినా లేకుండా అయినా ఇదేం రోగం ఇంట్లో మంగం ఉంది చాలేదు చిరాగ్గా గునుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఎండలు మండిపోతున్నాయి కొంచెం కూడా మొదలైంది నర్సింగ్ హోమ్ హడావిడిలో అంతా బిజీగా ఉన్నారు రామనాథం ఫ్యాక్టరీ పనులతో పాటు నర్సింగ్ హోమ్ పనులు కూడా చూడడంతో బాగా అలసిపోతున్నాడు ఆయన ఫైల్స్ అవి చూడడంలో సహాయపడుతోంది లలిత ముందు లలిత సహాయం చేస్తానన్నప్పుడు నవ్వాడాయన ఇది పిల్లలకి పాఠాలు డాన్సులు చెప్పడం అనుకుంటున్నావా అని కానీ లలిత చేసి చూపించేసరికి నిజంగా చాలా ఆశ్చర్యపోయాడు ఇవన్నీ నీకెలా వచ్చమ్మా అన్నాడు ఆప్యాయంగా చూస్తూ మా లాయర్ గారింట్లో నేర్చుకున్నానండి అంటూ నవ్వేసింది లలిత అప్పటినుంచి నిశ్చింతగా కొన్ని పనులు అప్పచెప్పాడాయన లలితకి ప్రభు మాత్రం ఎందుకో కాస్త డల్గా ఉంటున్నాడు రవి ఉత్సాహంగానే ఉన్న ఎక్కువ టైం నర్సింగ్ హోమ్ పనులతో గడిపేస్తున్నాడు ఆ రోజు మధ్యాహ్నం ఏమీ తోచక వరండాలో కూర్చుని లక్ష్మితో కబుర్లు చెప్తోంది లలిత లక్ష్మి ఒక మాట అడుగుతాను ఏమనుకోవుగా అంది లలిత హఠాత్గా ఏమిటి టీచరమ్మా నవ్వుతూ అంది లక్ష్మి నీ మీద భీముడికి అంత కోపం ఎందుకు త్రుళ్ళిపడింది లక్ష్మి ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది అబ్బే కోపం ఏముంది అంది తడబడుతూ నిన్ను అకారణంగా విసుక్కోవడం నేను చాలాసార్లు చూశాను భీముడు స్వతహాగా మంచి మనిషిగానే కనిపిస్తాడు కాని నిన్ను చూసి మండిపడుతున్నాడంటే ఏదో పెద్ద కారణమే ఉండాలి అవునా అంది లలిత మెల్లగా లక్ష్మి మాట్లాడలేదు తలంచుకుని కూర్చుండిపోయింది చెప్పకూడని విషయమా అలా అయితే చెప్పద్దులే మనిద్దరం దాదాపు ఒకే ఈడువాళ్లం వచ్చిన దగ్గర నుంచి ఎంతో కలివిడిగా ఉంటున్నాం ఆ చనువుతో అడిగానే తప్ప నీ మనసు నొప్పించాలని కాదు లక్ష్మి నిష్ఠూరంగా అంది లలిత అలా అని కాదు టీచరమ్మ మనసులో ఉన్న గాయం రేగింది అందుకే తట్టుకోలేకపోతున్నాను రెండు కన్నీటి చుక్కలు ఆమె కంటి నుంచి టపటపా రాలే చచా ఏమిటిది లక్ష్మి ఎంతో సరదాగా తిరిగే నీ కంటిలో కన్నీరా లే ముందు కళ్ళు తుడుచుకో చనువుగా లక్ష్మి కళ్ళు తుడిచింది లలిత లక్ష్మి కాసేపు మౌనంగా ఊరుకుంది తర్వాత నా సంగతి చెప్తే నన్ను అసహించుకోవుగా టీచరమ్మ జాలిగా అంది ఆమెకి మధ్య లలితని టీచర్ అమ్మా అంటూ ఏకవచన సంబోధనతో పిలవడం అలవాటైంది లలిత ప్రోద్బలం మీద నిన్న నేను అసహించుకుంటానా భలేదానివే అయినా ఇప్పుడేం చెప్పదు కాని మరొకటి అడుగుతా చెప్పు అంది లలిత మాట మారుస్తూ ఏమిటి మీ అమ్మగారు ఎలా పోయారు అదే రవిబాబు అమ్మగారు అయ్యగారు చెప్పారుగా మీకు అది కాదు కన్న వెంటనే పోయారా లేక కన్న వెంటనే పోయారమ్మా పసివారి ముద్దు ముచ్చట్లు కొన్నాళ్లపాటైనా చూసుకోలేదు కళ్ళు తుడుచుకుంటూ అంది లక్ష్మి ఆలోచనలో పడింది లలిత ఎలాగైనా ఆ శాంతిదేవి గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది ఆమెకి మరి పిల్లల్ని మీ అయ్యగారే పెంచారా అంది ఆ ఆయనే పెంచారు మీ అమ్మగారు నీకు బాగా గుర్తున్నారా ఆ మీకు మా అమ్మగారిని గురించి తెలుసుకోవాలనుంది కదూ నవ్వుతూ అంది లక్ష్మి అవును నీకు అభ్యంతరం లేకపోతే ఇందులో అభ్యంతరం ఏముంది గానీ నాకు వరకు చెప్తాను అంటూ తెలిసినంత వరకు క్లుప్తంగా చెప్పింది లక్ష్మి లక్ష్మి చెప్పిన వివరాలు ఇవి రామనాథం గారు చాలా సరదాగల మనిషి పెద్దవాళ్లతో పెద్దవాడిగాను చిన్నవాళ్లతో చిన్నవాడిగాను ఉండడం ఆయన ప్రత్యేకత వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన భార్య శాంతిదేవి ఆయనకి తగ్గ ఇల్లాలు ఎంతో సంపన్నుల ఇంట్లోంచి వచ్చింది వారికి ఇద్దరు మగపిల్లలు చిన్న కొడుకు పుట్టినప్పుడు సహాయం కోసం ఆమె తల్లిదండ్రులు గంగ అన్న ఒక యువతిని వారింటికి పంపారు గంగ రాక శాంతికి ఎంతో హాయినిచ్చింది కారణం గంగ ఎంతో మెలకువుగా పనిపాటలు చేసుకుంటూ ఎవరికీ ఏ లోటు రాకుండా అతి తక్కువ వ్యవధిలో చేరువైంది గంగ దూరపు బంధువు వారికి అతి పేదరికం వల్ల వాళ్ళ నీడను బ్రతుకుతోంది అయినా ఆమెని పనిపిల్లగా వారు చూడనూ లేదు కొన్నాళ్ళు అయ్యాక రామనాథం దంపతులు ఓ మంచి వ్యక్తిని చూసి ఆమెకి వారే వివాహం జరిపారు అతన్ని కూడా వారింట్లోనే పెట్టుకున్నారు వారి ఆలనలో ఇద్దరు హాయిగానే కాలం గడుపుతున్నారని చెప్పచ్చు కొన్నాళ్ళకి వాళ్ళకు పాప పుట్టింది ఎంతో అన్యోన్యంగా సాగిపోతోంది వారి సంసార నౌక పాపని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆడపిల్లలంటే ఎంతో ముద్దు శాంతిదేవికి అందుకే ఆ పాపని తన పాపే అన్నంత ఆదరంగా చూసేది పూల జడలు వేసేది పట్టులంగాలు కుట్టించేది అసలు ఆ పిల్ల ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ అంటే ఎవరూ నమ్మేట్టు ఉండేది కాదు అలాంటి సమయంలో పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడానికా అన్నట్టు ఓ డ్రామా కంపెనీ ట్రూపు దిగింది పెద్ద ఇల్లని అయ్యగారిని అడిగితే రెండు గదులు ఇచ్చారు వాళ్ళకి ఎలా మొదలైందో గాని ఆ నాటకాల కంపెనీ డైరెక్టర్కి గంగకి పరిచయం అయి అది అక్రమ సంబంధంగా మారింది అంతే వాళ్లతో పాటు గంగా మాయమైపోయింది కూతుర్ని వదిలేసి తరువాత ఆమె కోసం గాలించారంతా కానీ ఎక్కడా కనిపించలేదు భార్యా బిడ్డల్ని ప్రాణప్రదంగా చూసుకునే ఆమె భర్త కృంగిపోయాడు విరాగిలా అయిపోయాడు ఎంతో ఉత్సాహంగా ఉండే వ్యక్తి మూడీగా అయిపోయాడు రామనాథం పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే అతను ఒప్పుకోలేదు అప్పటినుంచి చిత్రంగా మారిపోయాడు అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే కూతుర్ని అసహించుకోవడం ప్రారంభించాడు కనిపిస్తే మండిపడ్డం మొదలుపెట్టాడు తనని నాన్న అని పిలవద్దని కఠిన శాసనం విధించాడు అటు అమ్మ దూరమై ఇటు నాన్న ప్రేమకి దూరమై గిలగిల్లాడుతున్న ఆ పసిప్రాణి రామనాథం దంపతుల ఆదరణలో కాస్త తేరుకుంది వాళ్లలోనే తల్లిదండ్రుల్ని చూసుకుంది మరికొన్నాళ్లు గడిచాయి ఓనాడు శాంతి తల తిరిగి పడిపోయింది లేడీ డాక్టర్ దానికి కారణం చెప్పింది చాలా రోజుల తర్వాత శాంతికి మళ్ళా నెల తప్పింది సంతోషంతో పొంగిపోలేదు శాంతి సిగ్గుతో కృంగిపోయింది చిచ్చి ఈ వయసులో మళ్లీ పిల్లలేమిటి అనుకుని బాధపడింది అమ్మా ఏమైంది డాక్టర్ వచ్చి వెళ్లడం చూసిన చంద్రం రవి పరుగున వచ్చి అడిగారు సిగ్గుతో చచ్చిపోయింది శాంతి నోట మాట రాక అలా దిక్కులు చూస్తూ ఉండిపోయింది తల్లి మౌనం చూసి మరీ కంగారు పడ్డారు పిల్లలు ఏమైందమ్మా బిక్కుమోహన్తో అడిగింది పాప ఈసారి మాట్లాడలేదు శాంతి డాడీ మమ్మీకేమైంది కంగారుగా అడిగాడు చంద్రం అతని కళ్ళ నిండా నీళ్లు క్షణం ఆలోచించిన రామనాథం నథింగ్ టు వరీ షీఈస్ ప్రెగ్నెంట్ అనేసాడు అలాగో ఓ అన్నట్టు చూశారు తల్లికేసి అవునమ్మా ఈ ఇంట్లోకి ఒక బుజ్జి పాపాయి వస్తుంది బిక్కమోహంతో చూస్తున్న పాపని పొదివి పట్టుకుని అన్నాడు రామనాథం మన్నాయి ఆ పిల్ల కళ్ళు అమ్మా మేం వెళ్తాం నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు రవి అలాగే అన్నట్టు తలూపింది శాంతి కళ్ళు మూసుకునే పిల్లలు ముగ్గురు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లగానే అంతవరకు అణిచిపెట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంది భర్త ఒళ్ళో ముఖం దాచుకుని బోరుమంది శాంతి చచ్చా ఇదేమిటి శాంతి ఇందులో ఇంత సిగ్గుపడాల్సిందేముంది నీకు ఆడపిల్లలంటే ఇష్టం కదా అందుకే ఆ భగవంతుడు నీకు వరం ఇవ్వబోతున్నాడు అనునయంగా అన్నాడు రామనాథం కానీ పిల్లలు పెద్దవారయ్యాక బావుంది పిల్లలు పెద్దవాళ్ళయ్యారు గాని మనం కాలేదుగా తమాషాగా అన్నాడాయన శాంతి సన్నగా నవ్వింది అలా ఆవిడికి అన్ని విధాలా ధైర్యం చెప్పి ఎన్నో చోట్లకి తీసుకెళ్లి సుందర దృశ్యాలు చూపిస్తూ అరచేతిలో పెట్టుకుని చూస్తున్నట్టు చూసుకుంటున్నాడు రామనాథం శాంతి కూడా నెలలు నిండుతున్న కొద్దీ సిగ్గు వెనక్కి నెట్టి ఉత్సాహంగానే తిరుగుతోంది చంద్రం రవి పాప చందమామ లాంటి పాపాయి రాక కోసం ఎదురుచూస్తున్నారు ఆ రోజు రానే వచ్చింది బంగారు బొమ్మల్లాంటి ఇద్దరు పాపల్ని ప్రసవించి కన్నుమూసింది శాంతి చివరి క్షణాల్లో భర్తని దగ్గరికి పిలిచి పిల్లలిద్దరిని అప్పచెప్పింది పిల్లల్ని దగ్గరికి తీసుకుని నాన్న జాగ్రత్త నాన్న చెప్పిన మాట వినండి చెల్లాయిల జాగ్రత్త పాప కూడా మీకు చెల్లెలే దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి నేనెక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటాను అంటూ పదే పదే అప్పగింతలు పెట్టింది పిల్లలిద్దరిని తనివి తీరా ముద్దాడింది ఆ నలుసులిద్దరిని భర్త చేతిలో పెట్టి ఆయన ఒళ్ళోనే అంతిమ శ్వాస విడిచింది భార్య పోయిన దుఃఖం ఆయన కొన్నేళ్ల వరకు కోలుకోలేనంతగా కృంగదీసింది అలాగే దుఃఖాన్ని దిగమింగుకుని పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాడు కోసం సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు ఆయన మామూలు మనిషిగా మారడానికి ఇన్నాళ్లు పట్టింది ఇటీవల ఆయన పిల్లలకి పెళ్లి సంబంధాలు చూశారు పెద్ద కొడుక్కి మేన్రికమే స్థిరపరిచారు చిన్న కొడుక్కి మరో డాక్టర్తో పెళ్లి చేస్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం ఆడపిల్లలిద్దరూ ఆయనకి రెండు కళ్ళు వాళ్లతో పాటు పాపని కూడా ఆదరించాడు త్వరలోనే పాపకు కూడా పెళ్లి చేయాలనే ప్రయత్నం మీదున్నాడు రామనాథం కుటుంబం గురించి తెలుసుకున్న తరువాత కాసేపల్లా మౌనంగా ఉండిపోయింది లలిత ఆమెకి జరిగిందంతా కళ్ళకు కట్టినట్టుంది లక్ష్మి హఠాత్గా పిలిచింది లలిత ఏమ్మా ఆ పాపవి నువ్వే కదూ అవును తల వంచుకుని అంది లక్ష్మి మీ నాన్న భీముడు కదూ ఈసారి మాట్లాడలేదు లక్ష్మి చెప్పు లక్ష్మి భీముడే మీ నాన్న అకారణంగా నీ మీద కోపం తెచ్చుకుని దూరం చేసుకున్న తండ్రిని తలుచుకుని నీ చిన్నారి మనసు ఎంతో తల్లడిల్లిపోయి ఉంటుంది అన్నాడు అవునా అవునన్నట్టు తల ఊపింది లక్ష్మి ఆమె కళ్ళు మళ్ళీ నీళ్లతో నిండుకున్నాయి నేనెళ్లలోగా మీ నాన్నకి నీ మీదుండే ద్వేషం పోగొట్టి మరీ వెళ్తాను అంది లలిత లక్ష్మి కళ్ళు క్షణం తడుక్కుమన్నాయి వెంటనే నిరాశగా వాలిపోయాయి నీకు మీ అమ్మ గుర్తుందా ఆ మీ నాన్నంటే నీకు ఇష్టమేనా ఆ అయితే నువ్వు నిశ్చింతగా ఉండు మిగతాది నేను చూస్తాను అంది లలిత అమ్మా ఇదంతా మీకు చెప్పానని తెలిస్తే తెలియనివ్వను థ్యాంక్స్ ఆ ఆనాడు నా బాధనంతా మా అమ్మగారి ఊళ్ళో పడుకుని ఏడ్చి మరీ తీర్చుకునేదాన్ని అమ్మ మీద కోపము నాన్న మీద జాలీ కలిగేవి మళ్ళీ ఇన్నాళ్ళకి నీలో మా అమ్మగారిని చూస్తున్నాను థ్యాంక్స్ రెండు చేతుల్ని కలగద్దుకుంటూ అంది లక్ష్మి లక్ష్మి నువ్వు చదువుకున్నావా ఏమైనా క్షణం తటపటాయించి టెన్త్ పాస్ అయ్యాను అంది లక్ష్మి నిజం ఆశ్చర్యపోయింది లలిత అవును టీచరమ్మా చదివితే ఇంకా చెప్పిస్తా అన్నారు అయ్యగారు కానీ నాకే ఇష్టం లేదు నిజంగా మీ అయ్యగారు చాలా మంచి వ్యక్తి మనస్ఫూర్తిగా అంది లలిత అవునమ్మా మా నాన్న గట్టిగా చెప్పాడని కానీ లేకపోతే నన్ను పిల్లలా ఎవరికీ చెప్పేవారే కాదు అసలు నన్నీ ఇంట్లో పని మనిషిలా ఎవ్వరూ చూడరు కూడా అంది లక్ష్మి నిజమే అన్నట్టు తల ఊప్పింది లలిత హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది రెండు మూడు రోజులుగా రవి అసలు ఇంటి పట్టునే ఉండటం లేదు ప్రభు ఇల్లు దాటడం లేదు లలిత కూడా ప్రభుతో చాలా సరదాగా మాట్లాడుతోంది అతను పొంగిపోతున్నాడు రవి మాత్రం కళ్ళు చిట్లించి కొరకొరా చూస్తాడు ఇద్దరివైపు చంద్రం మరీ స్తబ్దుగా తయారయ్యాడు రేపు ఫంక్షన్కి వచ్చినప్పుడు సుభద్రని వీడిని ఎదురుకుండా పెట్టుకుని తేల్చేయాలి అనుకున్నాడు రామనాథం ఆ రోజు పోస్ట్లో ప్రభు తండ్రి భూషణం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కొడుక్కి ప్రభు చదివి మేనమామకు అందించాడు చిరంజీవి ప్రభుకి నాన్న దీవించి రాయనది ఉభయ సులోపరి నువ్వు మావయ్య రాసిన ఉత్తరాలు అందాయి ఫంక్షన్ రోజుకి నేను మాత్రం వస్తాను మీ అమ్మ ఆరోగ్యం అంత బాగాలేదు సుభద్రని మాత్రం మామయ్య కోరిన విధంగా ముందే పంపుతున్నాను రేపు ఆదివారం మెడ్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో వస్తుంది స్టేషన్కి వచ్చి తీసుకువెళ్ళండి దాని ధోరణి మాకేం అంతుబట్టడం లేదు చంద్రం అంటేనే మండిపడుతోంది పోని వేరే సంబంధం చూస్తానంటే అంతకంటా మండిపడుతోంది రేపు అక్కడ ముఖాముఖి మాట్లాడుకుని తేల్చుకుంటారనే ఇప్పుడు సుభద్రని పంపుతున్నాను నువ్వు కూడా కాస్త అనునయంగా అడుగు దాని పెళ్ళవగానే నీ పెళ్లి చేసేయాలనుంది మాకు మొన్న శాస్త్రి ఓ సంబంధం తెచ్చారు నీకు మంచి కుటుంబం పిల్ల బాగుంటుంది వీలు చూసుకుని వస్తామని చెప్పాను ఈ ఫంక్షన్ కాగానే నువ్వు ఓసారి వస్తే ఆ పిల్లను కూడా చూసుకోవచ్చు చిరంజీవులకు ఆశీసులు మామయ్యని అడిగినట్టు చెప్పు ఈ ఉత్తరం ఆయనకి కూడా చూపించు ఇంతే సంగతులు ఇట్లు మీ నాన్న భూషణం ఉత్తరం చదివి తిరిగి ప్రభుకిచ్చేశాడు రామనాథం ప్రభు బయటికి వెళ్ళిపాడు క్షణాల్లో సుభద్ర ఆగమన వార్త అందరికీ తెలిసిపోయింది చంద్రం మొహం ముందు విప్పారిన వెంటనే చిన్నబోయింది వస్తుంది అంటూ పిల్లలు గంతులు వేశారు లక్ష్మి వాళ్లైతే చెప్పనే అక్కర్లేదు రామనాథం కూడా ఒకందుకు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు అసలు ఫంక్షన్కే రానంటుందేమో అని ఆయన భయపడ్డాడు కూడా ఆ రోజు రాత్రి లలిత ఒంటరిగా హాల్లో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తోంది ఇంట్లో పనివాళ్లు తప్ప ఎవరూ లేరు ఆ సమయంలో ప్రభు మెల్లగా వచ్చి లలితకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు లలిత అతన్ని చూసి చిన్నగా నవ్వింది పిల్లలు ఆట నుంచి ఇంకా తిరిగి రాలేదనుకుంటాను అన్నాడు సంభాషణకి నాందిగా అవును అందుకే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది లేకపోతే ఈ పాటికి మేము ముగ్గురం కలిసి మళ్లీ నవ్వింది లలిత ప్రభు కూడా నవ్వాడు మా చెల్లెలు వస్తోంది అన్నాడు మెల్లగా అవునట విన్నాను వస్తే మీకు మంచి కంపెనీ మీరున్నా మంచి కంపెనీయే ఓ థ్యాంక్ యూ హాయిగా నవ్వేశాడు ప్రభు తను మీలాగే సరదాగా మాట్లాడుతుందా ముంగిలా ఉంటుందా కుతూహలంగా అంది లలిత మాట్లాడదు కానీ కానీ మీలా అల్లరి చేస్తుంది ఆమె కళ్లల్లోకి ఆరాధనగా చూస్తూ అన్నాడు ప్రభు అంటే నేను అల్లరి చేస్తానంటారా బొంగమూతి పెట్టి చిరుకోపంగా అంది లలిత అలా ఉన్న ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని బొంగమూతి పెట్టిన ఆ చిన్ని ఎర్రని పెదవుల్ని ముద్దాడాలన్న కోరికని బలవంతంగా అదుపులో పెట్టుకుని కాదా మరి చిన్నపిల్లకన్నా ఎక్కువ అల్లరి చేస్తారు కోర్స్ ఆ అల్లరిలో కూడా అందం ఉందనుకోండి అన్నాడు ప్రభు అల్లరిలో అందమా పక్కున్నవింది లలిత నిజం లలిత మీ అల్లరి మీ చిలిపి మాటలు అంటే నాకు ఎంతో ఏమ్మా ఇక్కడున్నావా నీకోసం తోటలు దొడ్లు వెతుకుతున్నాను ఇవిగో పూలు అంటూ వచ్చిన లక్ష్మిని చూసి దెయ్యాన్ని చూసినట్టు చూశాడు ప్రభు పూలిచ్చి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయింది లక్ష్మి ప్రభు ముఖంలో మారిన రంగుల్ని చూసి పక్కు నవ్వింది లలిత ఏవి పూలు అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ లలిత పూలున్న రెండు చేతులు అతను ముందు చాచింది ఆ చేతుల్ని సున్నితంగా పట్టుకుని పూలు వాసన చూస్తూ అబ్బా మీ చేతిలో ఉన్న ఈ పూలకి మరింత పరిమళం హెచ్చింది సుమా అన్నాడు ప్రభు తీయగా నవ్వింది లలిత చేతుల్ని యువతలకి తీసుకుంటూ ఆమె నవ్వులో శృతి కలిపాడు ప్రభు అప్పుడే అడుగుపెట్టిన రవికి చేతుల్ నిండా మల్లెలు ఎదుర్కొండా ప్రభు ఒకరినొకరు చూసుకుంటూ హాయిగా నవ్వుకోవడం కనిపించి గుండెల్లో సన్నని మంట మొదలైంది వాళ్ళకేసి కొరొరా చూస్తూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు ఆ విసురంతా వాళ్ళిద్దరూ గమనించకపోలేదు అయినా మాటలు ఆపలేదు నవ్వుకోవడమూ ఆపలేదు లలితకి రామలింగం ఒక పెద్ద సమస్య కూర్చున్నాడు ప్రతిరోజు రావడం ఏవేవో కబుర్లు చెప్పడం అదోలా ద్వంద్వార్థాలతో మాట్లాడడం లాంటివి చూస్తుంటే ఆమెకి తగని చిరాగ్గా ఉంది ఈ మధ్య ఏదో వంక పెట్టి అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది కూడా కానీ ఆయన అదేం పట్టించుకోనట్టు తన ధోరణిలో తనుంటున్నాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది లలిత ఆ రోజు సాయంకాలం రోజులాగే రామలింగం వచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అయ్యగారు లేరా అన్నాడు లక్ష్మితో ఇప్పుడే రారని మీకు తెలుసుగా కాస్త వ్యంగ్యంగా అంది లక్ష్మి ఆమెకి అసహ్యమే ఆయనంటే లలితని ఆయన చూసే చూపులు గమనించకపోలేదామె అదేదో పెద్ద జోకులా పెద్దగా నవ్వాడాయన కూర్చోండి అయ్యగారు వస్తారు అంటూ ఓ పుస్తకం ఆయన ముందు పడేసి వెళ్ళిపోయింది లక్ష్మి పోన్లే మీ అమ్మని పిల్లు కాసేపు అదే రామనాథం వచ్చేదాకా కబుర్లు చెప్పుకుంటాం వెకిలిగా అన్నాడు ముఖం చిట్లించింది లక్ష్మి ఆవిడికి ఒంట్లో బాగాలేదండి పడుకున్నారు అంది మెల్లగా అలాగా ఏమైంది కంగారుగా లేవబోయాడు రామలింగం ఆహా వద్దులండి ఆవిడనే పిలుస్తాను అంటూ తప్పనిసరిగా వెళ్ళింది లక్ష్మి ఐదు నిమిషాల తర్వాత మెల్లగా వచ్చింది లలిత ఏమిటి ఒంట్లో బాలేదా అన్నాడు ఆప్యాయంగా అవునండి ఒకటే తలనొప్పి జ్వరం కూడా వచ్చేలా ఉంది అందుకే పడుకున్నాను అంది లలిత నీరసాన్ని తెచ్చిపెట్టుకుంటూ అలాగా ఎప్పటినుంచి జ్వరం ఉందా మందేమైనా వేసుకున్నావా అంటూ ఆమె వారిస్తున్నా వినకుండా అతి చనువు తీసుకుని ఆమె చెంపలు మెడ ముట్టుకుని చూశాడు రామలింగం ఆయన ప్రవర్తనకి తేళ్లు జెర్రులు పాకినట్టుంది లలితకి కాస్త దూరంగా జరిగి కూర్చుని పర్వాలేదులేండి మందు వేసుకున్నాను అంది అబ్బే జ్వరం లేదు కాస్త అలసట మీద అలా ఉంది ఎప్పుడు గిలకలా తిరుగుతూనే ఉంటావాయే మరి అలా ఉండదు కాసేపు రెస్ట్ తీసుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అన్నాడు చనువుగా అందుకేనండి ఇప్పుడు పడుకున్నది వెళ్ళనా మరి వినయంగా అంది లలిత మనసులో చిరాకు పడుతూనే ఆహా కూర్చో ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలి అదోలా నవ్వుతూ అన్నాడు రామలింగం ఏమిటండి తెచ్చిపెట్టుకున్న కుతూహలంతో అంది లలిత మీ నాన్నగారి పేరేమిటన్నావు వీరభద్రం సార్ ఎందుకు అమాయకంగా అంది పనుందిలే అది సరే మీ నాన్న నీ పెళ్లి చెయ్యడా పెళ్ళిడొచ్చిన పిల్లని పొరుగురు పంపాడు పెళ్ళంటే మాటలతో ఉందా సార్ వేలు పుచ్చుకోవాలి అయినా నేనిక్కడికి రాబట్టే కదా సార్ మీ అందరితోనూ పరిచయం అయింది అవుననుకో ఏ ఈడు కది జరిగితేనే కదా ముచ్చట అన్నట్టు మీ నాన్న కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలడు కుతూహలంగా అన్నాడు రామలింగం లలిత వచ్చే నవ్వును పెదవల మధ్య దాచుకుంటూ తిండికి గతిలేని వాళ్ళం ఇంకా కట్నాలేమిచ్చుకోగలం సార్ ఏదో పెద్ద మనసుతో ఎవరైనా నన్ను చేసుకోవడానికి ముందుకు రావాలి గాని అంది దిగాలుగా రారు నిన్ను చూసి ఎవరైనా సరే కళ్లకద్దుకం చేసుకుంటారు నీకు ఇష్టమైతే నేనే మీ అబ్బాయికి చేసుకుంటారా సార్ చెప్పండి ఈ విషయం తెలిస్తే మా నాన్నకి సగం బెంగ తప్పుతుంది అంది లలిత ఉత్సాహంగా రామలింగం ముఖం నల్లగా మాడిపోయింది నాకు అసలు పిల్లలే లేరు అయినా నేనంత పెద్దవాళ్లా కనిపిస్తున్నానా నిష్ఠూరంగా అన్నాడు అబ్బే నా ఉద్దేశం అది కాదండి పూర్వం చాలా చిన్నతనంలోనే పుట్టేవారట కదా పిల్లలు అందుకే లేదులే ఇంతకీ నాకెంత నీ ఉద్దేశం లలిత ఒక క్షణం ఆలోచించినట్టు నటించి నలభై ఏళ్లుండవు అంది రామలింగం ముఖం దివిటిలా వెలిగిపోయింది ఎస్ యు ఆర్ కరెక్ట్ నా వయస్ జస్ట్ ఫార్టీ కాస్త బట్టతల ఉంది కాబట్టి గాని లేకపోతే ముప్పై ఐదేళ్లవాళ్లా ఉండేవాణ్ణి నిజమే సార్ అవునా మరి ఈ వయసులో వియోగాన్ని కలిగించాడు ఆ పాడుదేవుడు ఇల్లు వాకిళ్ళు డబ్బు దశకం ఉన్నాయనుకో అవి అనుభవించడానికి ఒక వారసుడు కావద్దు కావద్దు మరి ఆవలిస్తూ అంది లలిత అందుకే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది మీసం మీద చెయ్యేసి అదోలా చూస్తూ అన్నాడు రామలింగం నీ పెండాకుడులా ఉంటుంది అనబోయి తెలివి తెచ్చుకుని బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అనేసింది అయితే నేను పెళ్లి చేసుకోవచ్చు అంటావు తప్పకుండా చేసుకోండి సార్ నా ఓటు మీకే ఈ వయసులో ఆలనా పాలనా తప్పకుండా ఉండాలి సార్ మీకంటూ ఒక ఆడదక్షత ఉండి తీరాలి మంగమ్మ ఉన్నారు ఉన్నారనుకోండి అయినా ఆ మాట వినగానే చేదు తిన్నట్టు మొహం పెట్టి ఆ మంగమ్మ నా బొంద ఏదో దూర దిక్కులేంది అని చేరదీసేనే గాని దానివల్ల నాకు ఏం సుఖశాంతులు లేవు లలిత ఎంతైనా డబ్బుకి కకుర్తి వాళ్ళు ఇంటి మనుషులవుతారా రేపు పెళ్లి చేసుకోగానే దాని సాగనంపను ముసిముసిగా నవ్వుతూ అన్నాడు రామలింగం అయ్యో అదేమిటి పెళ్లి చేసుకున్న వెంటనే ఆమెను పంపేసి ఆ చాకరీ అంతా రాబోయే పిల్ల మీద వేస్తారా చచా అది కాదు ఇంకో మంచి మనిషిని పెడతాను మంచి అంటే మంచి అంటే అదే బాగా పనిచేసే మనిషిని అయితే వెంటనే పెళ్లి చేసుకోండి సార్ ఘవాలననేసింది లలిత అయితే మీ నాన్నకి ఉత్తరం రాయినా నవ్వుతూ అన్నాడు రామలింగం మా నాన్నక ఎందుకు ఆశ్చర్యంగా అంది లలిత అదే సంబంధం గురించి ఓ అక్కడ మిలటరీలో పెళ్లి కూతుళ్ళు కాదు కదా ఆడపురుగులు కూడా కనిపించరంటారు సార్ చాలే పెద్ద అర్థం కానట్టు మాట్లాడుకు ఇంత దానివి నా మనసు అర్థం అవ్వలేదంటే నేను నమ్మను అర్థమైంది సార్ కానీ ఇంకేం సందేహించుకు నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాను మీ నాన్న అసలే మిలిటరీ మనిషి అందులో పేదవాడు నీ మంచి చెడులేం చూడగలడు పైసా కట్నం కోరకుండా లక్షాధికారి అల్లుడుగా కోరి వస్తున్నాడంటే ఆనందంతో ఉబ్బి తబ్బైపోతాడు నీకు పరాయి పంచె నుండి ఊడిగం చేసే బాధ తప్పుతుంది ఏమంటావు సార్ కోరి సిరి వస్తానంటే వద్దని తలుపులు మోస్తానా కాని కాస్త నన్ను ఆలోచించుకోనిండి సార్ ఇంకా ఏం ఆలోచిస్తావు అసలే అమాయకురాలివి ఈ ఇంట్లో అంతా బ్రహ్మచారి వెధవలే రహస్యంగా అన్నాడు రామలింగం నిజమే అన్నట్టు పంకించింది లలిత అవునా మరి అందుకే నిన్ను చూస్తే నాకెంతో జాలి అందుకే నిన్నీ చెరలోంచి తప్పించాలని నిర్ణయించుకున్నాను నా మీద మీకెంత జాలి సార్ జాలి మాత్రమే కాదు ప్రేమ కూడా సవరించాడు రామలింగం థ్యాంక్ యూ సార్ మరి మీ నాన్న అడ్రస్ ఇస్తావా ఇలాంటి విషయాల్లో ఆలస్యం అస్సలు పనికిరాదు మెల్లగా అన్నాడు అబ్బే మీకెందుకు సార్ అంత శ్రమ నేనే మా నాన్నకు ఉత్తరం రాస్తాను నా మాట ఆయన ఎప్పుడూ కాదనరు అంది లలిత నమ్మకంగా అయితే మరి నేను వెళ్ళినానా లేవలేక లేస్తున్నట్టుగా లేచాడు రామలింగం అలాగే మీరు నిశ్చింతంగా వెళ్ళిరండి రెండు చేతులు జోడించి లేచి నిలిచింది లలిత ఆయన వెళ్ళగానే పొట్ట చేతో పట్టుకుని పడి పడి నవ్వింది ఇదంతా విన్న లక్ష్మి కూడా నవ్వుతూ వచ్చి నిజంగా చేసుకుంటారేమో అని భయపడ్డాను అమ్మా మీరు ఆయనతో మాట్లాడిన తీరుని బట్టి ఏం ఎందుకు చేసుకోకూడదు చిచి అంత పెద్ద అయినా అయితే మాత్రం చాలా ధనవంతుడు అయితే మాత్రం మరీ అంత ముసలాయిన్నా అసలు ఆయనకి ఎన్నేళ్ళుంటాయో తెలుసా ఎన్నేళ్లుంటాయో ఏమిటి మన అయ్యగారికన్నా పెద్దవారు అంతేకాదు బుద్ధి కూడా అంత మంచిది కాదు ఆ మంగంను చేరదీసి ఆ రాక్షసి ఈయన కలిసి రాచి రంపాన పెడితే కదూ ఆ మహాయిల్లాలు ఊ చచ్చింది మీరు చచ్చినా ఆయన మాటలు నమ్మకండి నక్కలాంటి మనిషి కోపంగా అంది లక్ష్మి నిజమా విస్తుపోయింది లలిత నిజం టీచరమ్మా ఒట్టు లలిత ఆలోచనలో పడిపోయింది ఆ రోజు ఉదయం ఒక్క రవి తప్ప అందరూ డైనింగ్ హాల్లో కలిశారు టిఫిన్ తినడానికి అదివరకు ప్రభు ఎనిమిది దాటితే గాని టిఫిన్కి వచ్చేవాడు కాదు ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా వచ్చేస్తున్నాడు ఇటీవల చంద్ర నిర్లిప్తంగానూ రవి పరధ్యానంగానూ ప్రభు ఉత్సాహంగానూ ఉండటం లలిత అందరితోనూ సరదాగా మాట్లాడుతున్నా రవితో కాస్త ముభావంగా ఉండటం గమనించాడు భీముడు లక్ష్మికి రాముడికి కూడా ప్రభు అలా తినేసేలా చూడడం ఏమాత్రం నచ్చలేదు ఆ మాటే మాటల సందర్భంలో లలితతో అంది లక్ష్మి లలిత కిలకిలా నవ్వేసి చూస్తే చూడ్ని తప్పే ఉంది అంది అదేమిటమ్మా మరీ అలా చూస్తుంటే మరి రాముడు నీకేసెందుకలా చూస్తాడు కొంటిగా అంది లలిత గతుక్కుమంది లక్ష్మి అదీ అదీ నాకు తెలుసులే రాముడికి నువ్వంటే ఇష్టం కదూ నాకు కూడా సిగ్గుగా అంది లక్ష్మి అమ్మ దొంగ నాకన్నా అడ్వాన్స్గా ఉన్నావన్నమాట నవ్వింది లలిత చచా అది కాదమ్మా ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టపడ్డాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ కానీ అయ్యగారు ఒప్పుకోరా అది కాదు భీముడికి ఇష్టం లేదా అవును అన్నట్టు తల ఊపింది లక్ష్మి ఏం రాముడు మా అమ్మకి దూరపు బంధువు అందుకని అతనన్నా అంత పడదు భీముడికి అయ్యగారి మాటకి ఎదురు చెప్పలేక గానీ లేకపోతే మా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడాడు బాధగా అంది లక్ష్మి అలాగా అన్నట్టుండిపోయింది లలిత ఇంతకీ ప్రభుబాబుకి మీరు కాస్త దూరంగా ఉంటారా లేదా చనువుగా అంది లక్ష్మి ఏం అతను మంచివాడు కాదా అలాని కాదు వట్టి డబ్బు మనిషి పూలరంగుడు అతని మాటలకి మోసపోయి ఎక్కడ కాలు జారుతారో అని నా భయం టీచరమ్మా ఒకవేళ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో పెళ్లి చేసుకుంటాడేమో పరీక్షగా లక్ష్మీమోహన్లోకి చూస్తూ అంది లలిత ప్రేమ పెళ్ళ పడి పడి నవ్వింది లక్ష్మి ఏమిటంత నవ్వు లేకపోతే ఏమిటి టీచరమ్మా లక్షల కట్నం వదులుకుని వంద రూపాయలకి ప్రైవేట్లు చెప్పుకుంటున్న మిమ్మల్ని చేసుకుంటాడా అంటే చేసుకోడంటావు ఖచ్చితంగా చేసుకోడు అతనే కాదు మిమ్మల్ని తినేసేలా చూసే ఎవ్వరూ చేసుకోరు వాళ్ల ఉద్దేశాలు వేరు కావాలంటే బెట్ సవాలుగా అంది లక్ష్మి బహుశా నువ్వు అన్నదాంట్లో అబద్ధం ఉండకపోవచ్చు కానీ ఏది ఏమైనా మీరు వాళ్లతో అంత చనువుగా ఉండకపోవడమే మంచిది టీచరమ్మా ఇలా చెప్పానని అపార్థం చేసుకోవద్దు మీ మేలు కోరేదాన్ని కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను తప్పైతే క్షమించండి అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి లలిత ఆశ్చర్యపోయింది ఈ లక్ష్మికి ఎన్ని తెలుసు పేరుకు పని పిల్లేగాని ఈ పిల్లకున్న సంస్కారం ఎంతమందికి ఉంటుంది ఇంత చిన్న వయసులోనే జీవితసారాన్ని వడబోసినట్టు ఎంత చక్కగా మాట్లాడింది అనుకుంది మొదట్లో ఆమె మాటల్లోని స్పష్టత చూసి ఆశ్చర్యపోయింది లలిత అయితే ఆమె జీవిత కథ విన్న తర్వాత జాలిపడింది చూద్దాం అనుకుంది మరోసారి దేన్నో తలుచుకుని ఆ సాయంత్రం పిల్లలకి ట్యూషన్ అది ముగించాక విజయ మెల్లగా దగ్గర చేరి టీచర్ మా స్కూల్ యానివర్సరీ వస్తోంది దానికి మీరు మంచి వ్యాసం రాసివ్వాలి అంది వ్యాసం ఏమిటి ఏ నాటకమో ఫ్యాన్సీ డ్రెస్ వేయాలి గాని అంది లలిత అది కాదు టీచర్ మేమిద్దరం డ్రామాలో ఉన్నాం కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క టెన్త్ క్లాస్ చదువుతోంది ఆమెకి ఒక వ్యాసం కావాలిట అది చదువుకుని స్టేజ్ మీద మాట్లాడుతుందిట మా టీచర్ చేత రాయించి తీసుకొస్తా అని ప్రామిస్ చేశాను ప్లీజ్ టీచర్ అంది విమల లలితకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది తను చదువుకునే రోజులు గుర్తొచ్చి ఒక్కసారి చిన్నపిల్లైపోయింది ఆ రోజులు ఎంత బాగుండేవి తను స్టేజ్ ఫియర్ లేకుండా ముందు ప్రిపేర్ కాకపోయినా ఎంతో అనర్గళంగా మాట్లాడి ఆడియన్స్ని అదరకొట్టలేదు ఒకసారి వరకట్నం గురించి మాట్లాడితే ఆ ప్రదేశమంతా పది నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగిపోయింది మేడమ్స్ ఆశ్చర్యపోయారు స్టూడెంట్స్ అభినందించారు ఏం టీచర్ రాసిస్తారా విజయ్ గట్టిగా అడిగింది ఆలోచనల నుంచి తేరుకున్న లలిత ఓ ఎస్ తప్పకుండా రాసిస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక వ్యాసం తయారు చేసింది అది ఎలా చదవాలో కూడా చదివి చూపించింది లక్ష్మి అది విని ముగ్ధురాలైపోయింది గబగబా రాముణ్ణి భీముణ్ణి లాక్కొచ్చింది ఏ కళ్ళనున్నాడో భీముడు కూడా వచ్చాడు లక్ష్మి పిలిచిన అమ్మా ఇందాక చెప్పినట్టు మళ్లీ చెప్పరు అంది లక్ష్మి బ్రతిమాలుతూ లలితకు ఆ పిల్ల ఉత్సాహం చూసి నవ్వొచ్చింది సరే అంతా వచ్చి నిశ్శబ్దంగా కూర్చోండి అంది గంభీరంగా అంతా కింద చతికిల పడి కూర్చున్నారు మీరంతా ఆడియన్స్ ఇది స్టేజ్ ఇంక ప్రారంభించినా అంది లలిత ఓ అన్నారంతా ఏకకంఠంతో లలిత ఓసారి మైక్ సరిచేస్తున్నట్టు యాక్ట్ చేసి గొంతు సవరించుకుని సోదర ఈ ఈరోజు కొందరు పెద్దలు నన్ను కుల వ్యవస్థ గురించి మాట్లాడమన్నారు నాకు చేతనైనట్టు మాట్లాడతాను అయితే వీటిలో ఉన్న మంచి చెడులు పూర్తిగా తెలియని వయసు కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే పెద్దలు మన్నించాలని మరీ మరీ కోరుకుంటున్నాను అసలు మొదట్లో మనకి కులాలు మతాలు ఏమీ లేవని ఇవన్నీ మనం కల్పించుకున్నవేనని దాదాపు ఇక్కడున్న అందరికీ తెలుసు ఆనాడు కొందరు పెద్దలు తమ తమ స్వార్థానికి బానిసలై రకరకాల కులాలు ఏర్పరుచుకున్నారు అధికారం చలాయించారు అయితే ఇప్పుడవి చాలా వరకు నశించిపోయాయనే చెప్పొచ్చు స్వార్థపరుల ఆట కట్టింది కొన్నాళ్ళ క్రితం హరిజనులని అంటరానివారని వారిని తాకితేనే అపవిత్రులమైపోతామని భావించేవారు అగ్రకులాలవారు అయితే ఇప్పుడు ఆ తేడాలన్నీ సమసిపోయాయి ఎక్కడో మారుమూలల్లో ఉన్న ఏ పల్లెల్లోనో తప్ప దేవాలయాల్లో కూడా అంతా సమంగానే వస్తున్నారు తిరుపతి చూడండి అక్కడ కులాల ప్రసక్తి ఉందా ఆ దేవుని ముందు అందరూ ఒక్కటే అన్నట్టు అందరికీ ఆలయ ప్రవేశం ఉంది ఇంకా ఉద్యోగాలు ఎక్కువ తక్కువ కులాలను లేకుండా అన్ని రంగాల్లోనూ అందరూ చేస్తున్నారు ఈ విషయంలో మనం ఎంతో ప్రగతి సాధించామని గర్వంగా చెప్పుకోవచ్చు కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించి మన ప్రభుత్వం కూడా మానవులంతా ఒకటే అని చాటి చెప్పడానికి సాయశక్తులా పాటుపడుతోంది అంతవరకు బానే ఉంది కానీ అలా ఆగిపోలేదు కొందరు స్వార్థపరులు ఈ కులం అన్న పదాన్ని మెయిన్గా తీసుకుని ప్రజల మీద ప్లే చేస్తున్నారు అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు వాళ్లల్లో వాళ్ళు కొట్టుకు చచ్చేలా చేసి పైనుంచి తమాషా చూస్తున్నారు అయితే దీనివల్ల తమకేమైనా లభించిందా అని ఒక్కరూ లేదు పెద్దలాడిన ఆటల్లో పావుల్లా మారిపోతున్నారు హరిజనులకి మనకి అన్ని విషయాల్లోనూ ఒకేలా న్యాయం జరిగేలా చూడాలి కాని అలా చూడటం లేదు ఓట్ల కోసం మన నాయకులు చాలామంది గొంతుచించుకుని అరిచే మాట ఏమిటంటే అగ్రకులాల వారు వీరందరినీ అణిచేస్తున్నారని హీనంగా చూస్తున్నారని మేమైతే అందరినీ సమాన దృష్టితో చూస్తామని అది వినేవాళ్లు మాత్రం ఈయన అగ్రకులానికి చెందినవాడే కదా ఈయన మాత్రం మన్నేం ఉద్దరిస్తాడు అని ఆలోచించరు పైగా ఇంకేముంది మనం చాలా గొప్పవాళ్లం మనం ఏం చేసినా చెలుతుంది అనుకుని ఉన్న వృత్తి పనులను వదులుకుని ఆ నాయకులేదో చేస్తారని ఆశించి వీధులు బట్టి తిరుగుతున్న వాళ్ళెందరో ఉన్నారు ఈ దేశంలో ఇంకా ఈ కులాల తమాషా ఎంతవరకు పోయిందంటే ఉదాహరణకి ఓ అమ్మాయి రోడ్డున వెళ్తుంటే ఓ రోడ్ సైడ్ రోమియో ఆమె నల్లరిపెట్టి అసభ్యపు మాటలతో ఏ కొంగో లాగాడనుకోండి ఆ సమయంలో ఆ పిల్ల అన్నగారో ఆ తండ్రో అది చూశాడనుకోండి ఊరుకుంటాడా పళ్ళు రాలగొడతాడు దానికి ఆ పిల్లాడు బాధపడ్డా మండిపడ్డా అతని తల్లిదండ్రులు మాత్రం అతన్నే మందలిస్తారు అతను కూడా ముందు ఆవేశపడ్డా తర్వాత సిగ్గుపడి ఊరుకుంటాడు అయితే ఈ కథ అంతటితో ముగవదు ఇది విన్న కొందరు పెద్దలు అతన్ని రహస్యంగా కలిసి కులగోత్రాలు విచారించి అతను హరిజనుడని తెలుసుకుని ఆరిపిచ్చాడా నువ్వు హరిజనుడివి కాపట్టే నిన్న పెద్ద మనిషి అలా నడివీధిలో పట్టుకుని కొట్టాడు నువ్వు దీన్నిలా వదిలేయకూడదు అంటూ ఎక్కేస్తారు కాబోలు అనుకుంటాడు ఆ కుర్రాడు దాంతో పెద్ద రగడ మొన్నాడు పేపర్ హెడ్లైన్లో ఒక హరిజన యువకునిపై జరిగిన అత్యాచారం అని మరో పేపర్లో ఒక అమాయక హరిజన యువకుణ్ణి అమానుషంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఒక అగ్రకులస్తుని ఆగడమని ఇంకా ఇలా ఇలా రాసుకుపోతాయి అసలు నాకతని కులం తెలియదు మొర్రో నా కూతుర్ని నడివీధిలో పట్టుకు లాగాడని ఆ పెద్ద మనిషి నెత్తి నోరు బాదుకుని చెప్తున్న వినే నాధుడు దీంతో పెద్ద కేసు నాయకులు నాయకులు కొట్టుకు చావడం కొన్నాళ్లు కోర్టు చుట్టూ తిరిగి నా కుర్రాడు ఎరక్కపోయి ఇరుక్కున్నాన్రా భగవంతుడా అని వాపోవడం అందరి దృష్టిలోనూ అతగాడో రావణాసురుళ్లా మారడం ఆ పిల్ల నలుగురి నోట్లోనూ పడడం ఏమిటిదంతా ఇందులో ఇరుపక్షాల వారికి నష్టమే గాని లాభం ఏమాత్రం ఉండదు ఈ మధ్యలో నాయకుడు ఏం లాభం పొందాడో మాత్రం మనకనవసరం ఇంక ప్రతి మహాత్మా మహాత్మాగాంధీ అనడం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం నిజమే గాంధీగారు మనమంతా ఒకటే కులం అంటరానితనం మహాపరాధం అంతా సాంఘీభావంతో మసులుకోండి అన్నారు అయితే అన్నీ వదిలేసి ఆ కులం అన్న పదాన్ని తప్ప మిగతావన్నీ వదిలేశారు మనవాళ్లు ఇంతకన్నా మా విద్యార్థులకి తెలియదు నేను మాట్లాడిన ఈ మాటలు ఎవరినీ నొప్పించాలని గాని మాట్లాడినవి కాదు ఒకవేళ తెలియక ఎవరి మనసులనైనా నొప్పిస్తే క్షమించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను అంది లలిత ముగిస్తూ గదంతా చప్పట్లతో నిండిపోయింది త్రుళ్ళిపడి చూసిన లలిత తెల్లబోయింది గుమ్మల్లో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా క్లాప్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ లలిత చాలా బాగా మాట్లాడారు అన్నాడు ప్రభు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఏదో పిల్లలు సరదా పడుతుంటే సిగ్గుపడుతూ అంది లలిత పిల్లలేమిటి పెద్దలం మేమంతా కూడా ముగ్ధులమై వింటే నవ్వుతూ అన్నాడు రామనాథం అప్పుడెప్పుడో మాట్లాడిందా లేక ఇప్పుడు తయారు చేశారా కుతూహలంగా అన్నాడు చంద్రం మా కాలేజీలో ఆహా మా స్కూల్లో మాట్లాడాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంది లలిత అబ్బో అప్పటిది మీకింకా గుర్తుందన్నమాట ఆశ్చర్యమే అయినా చాలా మంది మీద విరుచుకుపడి ఉండాల్సిందే ఇలా మాట్లాడినందుకు అన్నాడు చంద్రం నవ్వుతూ ఎందుకు గుర్తుండదు సంవత్సరం బట్టి ఉంటుంది వ్యంగ్యంగా అన్నాడు రవి రోషంగా చూసింది లలిత నేను బట్టి పట్టడం మీరు చూశారా అంది సీరియస్గా చూడలేదు కానీ మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి రోజు ఎంత అవస్థపడుతున్నారో చూడడం లేదు అన్నాడు రవి నేను అవస్థపడుతున్నానని మీతో మొరపెట్టుకున్నానా కోపంగా అంది లలిత వాతావరణం ఘాటుగా మారడం చూసి ఆ ఇంకా వాదనలు చాలు రండి అన్నాడు రామనాథం అందరూ బయటికి వెళ్ళిపోయారు రవి లా అనడమైతే అన్నాడుగాని అతనికి ఆశ్చర్యంగానే ఉంది ఆమె అలా మాట్లాడ్డం అందచందాలతో పాటు గంటల తరబడి మాట్లాడి ఎదుటివారిని ముగ్ధులు చేయగల శక్తి కూడా ఈ అమ్మాయిలో ఉంది అనుకున్నాడు ఎంత ఎంతకాదనుకున్నా లలితే ముందు నిలుస్తోంది అతని మనసులో దూరంగా ఉన్న ఆమె విశాల అతన్ని వెంటాడుతున్నట్టే ఫీల్ అవసాగాడు ఏదో ఓ నెప్పంతో ఆమెను తప్పించుకు తిరుగుతున్నాడు తెచ్చిపెట్టుకున్న చిరాకు ప్రదర్శిస్తున్నాడు పోనీ ఆమెను పెళ్లి చేసుకుంటే అనుకున్నాడో క్షణం కాని వెంటనే అమ్మో డాడీ ఒప్పుకోరు ఒకవేళ ఎలాగో ఒప్పించి చేసుకున్నా రేపు పెళ్ళయ్యాక నోరు మెదిపితే ఓ పెద్ద స్పీచ్ ఇచ్చిందంటే నా పని అయిపోతుంది అయినా ఇలాంటిదేదో ఆశించే ఇక్కడికి వచ్చిందా లేకపోతే ఇంతటి వంద రూపాయల ఉద్యోగం అక్కడ దొరకలేదా అవును అదే అయి ఉంటుంది మాలో ఎవరినైనా ఆకట్టుకోవాలనే ఇంత దూరం ఉంటుంది చచ్చినా ఈవిడ మైకంలో పడకూడదు మరోసారి ఘోర శపథం చేసుకున్నాడు రవి భీముడు వంటెక్కా స్థాయించెయినా అంటూ వచ్చింది లలిత మామూలుగానే అతను చిన్నగా నవ్వి వద్దమ్మా అనేసాడు భీముడు ఒక మాట అడగన అంది గుమ్మం మీద చతికిలబడుతూ ఏమిటమ్మా నవ్వుతూ చూశాడు భీముడు నీ పేరు ఎందుకు పెట్టారు నువ్వు వంటలు చేస్తావని మీ వాళ్ళకి ముందే తెలుసా అంది లలిత నవ్వాడు భీముడు లేదమ్మా చిన్నప్పటినుంచి ఇలాగే లావుగా ఉండేవాణిట అందుకే ముద్దుగా భీమసేనుడని పిలిచేవారట అదే స్థిరపడిపోయింది మరి వంటవాడి ఎలా అయ్యావు చదువు అంటక మళ్ళీ నవ్వాడతను పాపం ఒక్కడివే ఎన్ని పనులు చేసుకోవాలి అయినా ఆ లక్ష్మి ఉంది కదా కాస్త నీకు సాయం చేయకూడదు అంది లలిత అతని ముఖం గంభీరంగా అయిపోయింది నాకెవరి సాయం అక్కర్లేదమ్మా అన్నాడు క్లుప్తంగా బావుంది నువ్వు కావాలంటావేమిటి అసలు తనేం చేస్తోంది ఇంట్లో ఇల్లు సర్దడం అందరికీ అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని చూడ్డం అంతేగా మిగతా పనులన్నీ అచ్చమ్మే కదా చిరాగ్గా అంది లలిత అవునమ్మా నుంచి అయ్యగారు అమ్మగారు కూడా ఆమెని అలా పెంచారు ఇంట్లో పిల్లలాగే ఉంటుంది అన్నాడతను అయితే మాత్రం అలా పని దులపరించుకుని వెళ్ళడం నాకేం బాగాలేదు భీముడు అసలు ఒళ్ళు దాచుకునే వాళ్ళంటే నాకు గిట్టదు మనం చూడు జీతం తీసుకుంటున్నామంటే దానికి తగ్గ పనిచేస్తున్నాం కానీ లక్ష్మి ఎంతసేపు అమ్మగారి గది అలంకరించడం అయ్యగారికి కావలసినవి అందించడంతోనే గడిపేస్తుంది భీముడు ముఖం గంభీరంగా అయిపోయింది లలిత అలా మాట్లాడడం అతనికి నచ్చినట్టు లేదు లేదు టీచరమ్మా లక్ష్మి పని దొంగ కాదు తను నాకు సాయం చేస్తాననే అంటుంది కానీ నేనే వద్దంటాను అన్నాడు మెల్లగా ఆ నువ్వు చెప్పాల్సిందే ఎప్పుడూ చూడలేదు మరింత రెచ్చగొడుతూ అంది లలిత భీముడు మాట్లాడలేదు లేకపోతే ఇవాళ చూడు జ్వరం వంకతో మంచం దిగలేదు మళ్లీ లలితే అంది లక్ష్మికి జ్వరమా కంగారుగా అన్నాడు భీముడు ఆ నా మొహం ఓ నూట నాలుగు డిగ్రీలు ఉందనుకో దానికే అంత రాద్ధాంతం చెయ్యాలా అనేసింది లలిత అదేమిటమ్మా అలా అంటారు ఈ సంగతి బాబుగారికి తెలుసా ఆతృతగా అన్నాడు తెలియదు ఉండండి నేను చెప్తాను లేవబోయాడతను మనకి ఎందుకు భీముడు ఈ గొడవ క్షమించండమ్మా లక్ష్మికి ఏమైనా అయితే నేను భరించలేను అంటూ లేచాడు భీముడు అంతే లక్ష్మి తుఫాన్లా వచ్చి అతని కాళ్ళ మీద పడిపోయింది బిత్తరబోయాడు భీముడు లలిత తియ్యగా నవ్వింది నన్ను క్షమించు నాన్న నిన్ను అపార్థం చేసుకున్నాను ఏడుస్తూ అంది లక్ష్మి లే కంగారుగా అన్నాడు భీముడు భీముడు ఎందుకు మనసులో ఉన్న ప్రేమని చంపుకుంటావు అంది లలిత మెల్లగా అది కాదమ్మా నాకంతా తెలుసు తల్లి చేసిన నేరానికి రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి శిక్ష వేస్తావా తల్లి ప్రేమకి నోచుకోని అభాగిరాలికి తండ్రి ప్రేమను కూడా దూరం చేస్తావా ఒక్కసారి ఆలోచించు అనునయంగా అంది లలిత ఆమె కళ్ళ నిండా నీళ్లూరి టపటపమంటూ ఒళ్ళో రాలే భీముడు మౌనంగా కూతురి వీపు నిమురుతూ ఉండిపోయాడు మా భీముడి కోపం పోయినట్టేనా నవ్వుతూ అంది లలిత భీముడు చల్లగా నవ్వాడు అతని మనసెంతో హాయిగా ఉంది ఇప్పుడు నుంచి నీకు ఇద్దరు కూతుళ్ళు గంభీరంగా అంది లలిత అర్థం కానట్టు చూశాడతను నేను లక్ష్మి లక్ష్మి అయితే లలిత పెంపుడు కూతురు సరేనా అలాగే టీచరమ్మా అదిగో టీచరమ్మ కాదు లలిత నువ్వు నాకిక నుంచి బాబయివి ఓకే సీరియస్గా అంది లలిత అలాగేనమ్మా మనస్ఫూర్తిగా అన్నాడు భీముడు మేం ఎవ్వరం చేయలేని పని మా లలిత చేసింది ఆనందంగా అంతా విన్న రామనాథం మిగతావారు కూడా ఆశ్చర్యపోయారు ఆ సంఘటనకి సిగ్గుగా తలంచుకుంది లలిత మరో విషయం మిగిలిపోయింది బాబాయి గంభీరంగా అంది ఏమిటమ్మా నవ్వుతూనే అన్నాడు భీముడు లక్ష్మికి రాముడికి త్వరలో మనం పెళ్లి చేసేయాలి సీరియస్గా అంది లలిత హాయిగా నవ్వేశాడు భీముడు నాకు తెలుసు మీరు ఈ విషయానికి వస్తారని అన్నాడు అదిగో మళ్ళీ మర్చిపోయావు నేను నీ కూతుర్ని నువ్వేమో మీరు గీరు అంటూ ఓ మర్చిపోయాను నవ్వేశాడు భీముడు మళ్ళీ అయితే మా చెల్లెలి పెళ్ళి స్థిరపరిచినట్టేనా అక్కగారి అభిప్రాయమే మా ఆంధ్ర అభిప్రాయం సరదాగా అన్నడుతను లక్ష్మి చెంపల్లో కెంపులు వెలిసాయి బయట నుంచి విన్న రాముడి గుండె ఆనందంతో జల్లుమంది గవ్వాలన లలిత కాళ్ళ మీద పడిపోయి అమ్మా మీ మేలి జన్మలో మర్చిపోనమ్మా అన్నాడు ఏ ఏ ఏమిటిది లే అయినా మంచి మర్యాద లేకుండా టీచరమ్మేమిటి ఎంచక్కా వదినా అని పిల్లు అంది లలిత కోపం తెచ్చుకుంటూ ఆమె మాటలకి అందరూ నవ్వేశారు ఆ రోజు సాయంత్రం లలిత తీరిగ్గా కూర్చుని ఏదో నవల చదువుకుంటోంది పిల్లలెవరూ లేరు రాముడు లక్ష్మి తోటలో ఉన్నారు పూలు కోస్తూ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఒంటరిగా ఉన్న లలిత దగ్గరికి మెల్లగా వచ్చి సున్నితంగా ఆమె కళ్ళు మూశాడు ప్రభు క్షణం తెల్లబోయిన లలిత తేరుకుని అతని రెండు చేతులు పట్టుకుని సున్నితంగా తడుముతూ ప్రభు అంది సన్నగా నవ్వుతూ ప్రభు గుండె తప్పింది లలిత అన్నాడు మెల్లగా అంది లలిత మెల్లగా అతని చేతుల్ని తప్పిస్తూ ఆమె చెవులో ప్రేమా పెళ్ళ అంటూ పగలబడి నవ్విన లక్ష్మి నవ్వే ప్రతిధ్వనిస్తోంది లలిత చెప్పండి అతని మాటలు వినడానికి సిద్ధపడుతున్నట్టు తల ఊపింది లలిత ఐ లవ్ యూ లలిత ఐ లవ్ యూ సో మచ్ ఆమె రెండు చేతుల్ని చంద చేతుల్లో ఇముడ్చుకుంటూ అన్నాడు ప్రభు ఈ మధురంగా నవ్వింది లలిత అవును లలిత నువ్వంటే నాకు ప్రాణం నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా మనసు నాకు దూరమైంది అయ్యో పాపం ఎక్కడికి పోయింది వచ్చే నవ్వును ఆపుకుంటూ అంది లలిత వేళాకోళం కాదు లలిత నువ్వంటే నాకు చాలా ఇష్టం అదెలా సంభవం ప్రభుబాబు అంది లలిత మెల్లగా ఏం ఎందుకు సంభవం కాదు నేను కూటి దాన్ని నాకు చాలా డబ్బుంది నాకు చదువు కూడా అంతంత మాత్రమేనని మీకు తెలుసు నాకు కావలసింది సంస్కారం గంభీరంగా అన్నాడు ప్రభు కాని ఇంకేం ఆలోచించుకు లలిత నువ్వు అన్ను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అభ్యర్థనగా అన్నాడు ప్రభు మరి మీ నాన్నగారు ఒప్పుకుంటారా ఏదో ఆలోచిస్తూ అంది లలిత ఆయన ఒప్పుకోవడం ఎందుకు బావుంది కాబోయే కోడల్ని నేనాయనికి నచ్చొద్దు పక్కలో బాంబు పేలినట్టు తుల్లిపడ్డాడు ప్రభు అది కాదు మీ నాన్నగారికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు ప్రభు ఆనందంగా అంది లలిత అమ్మో గట్టిదే అనుకున్నాడు ప్రభు మనసులో అది కాదు లలిత ఈ పెద్దవాళ్లున్నారే వీళ్ళ మెంటాలిటీ ఏమిటో చస్తే అర్థం కాదు మనకి మనకి నచ్చిన వాటిని కాదనడమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకుంటారు అందుకే అందుకే ప్రస్తుతం విషయం వాళ్ళదాకా వెళ్ళనివ్వద్దు బాంబేలో నాకు మంచి ఇల్లు ఉంది కొన్నాళ్లపాటు మనం అందులో ఉందాం ఆ తర్వాత తెలిసినా ఏమీ అనరు చచ్చినట్టు వచ్చి మనకు తీసుకెళ్తారు ఏమంటావు ఆశగా అడిగాడు ప్రభు చచా లేచిపోవడమా అంది లలిత కంగారుగా దానివే అలా అంటామేమిటి అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని ఎలా పెళ్లాడాడు దాన్ని లేచిపోవడమే అంటారా పోని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏదో ఆలోచిస్తూ అంది లలిత అమ్మో అనుకున్నంత అమాయకురాలు కాదు మనసులోనే అనుకుని పైకి అయి ఈ విషయం ఎలాగో చెవులో పడుతుంది ఇంక ఇంతే సంగతులు మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అన్నాడు ప్రభు పోనిద్రు హాయిగా మనమే సంపాదించుకుందాం అలా కాదు లలిత ఇప్పటికి నా మాట విను అతి త్వరలో మా నాన్నకి చెప్పి ఒప్పించే పూచీ నాది ఏం మీద నీకు నమ్మకం లేదా నిష్ఠూరంగా అన్నాడు ప్రభు చచ్చా అది కాదు ప్రభు మరి పోని గుళ్ళో పెళ్లి చేసుకుందామా పక్కు నవ్వింది లలిత ఎందుకు నవ్వావు చిన్నబుచ్చుకుంటూ అన్నాడతను లేదు సరేలేండి పెళ్ళి మెల్లగా చేసుకుందాం నాకు కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి ఏం మృదువుగా అంది లలిత ఓకే అలాగే కాని కాని మైడియర్ లల్లీ నీ జవాబు నేను కోరేదిగా ఉండాలి సుమా అన్నాడు ప్రభు లలిత మళ్లీ నవ్వింది తీయగా థ్యాంక్ యూ మై స్వీట్ డార్లింగ్ అంటూ గాల్లోకి ఒక ముద్దు విసురుతూ వెళ్ళిపోయాడు ప్రభు ఆనందంగా అతని అమాయకత్వానికి ముసిముసిగా నవ్వుకుంది లలిత వీళ్ళకి తెలియకుండా అంతా గమనించిన రవి ఉడికిపోయాడు ఓరి ప్రభు ఎంత బాగా ప్లాన్ వేశావురా ఆ అమ్మాయినెంత తెలివిగా బుట్టలో వేశావు ఏమైనా సరే నీకు ఆ అమ్మాయిని దక్కనివ్వను అని శపథం చేసుకున్నాడు అమ్మ లలిత నేననుకున్నదంతా నిజమని నిరూపించావు పేదింటి పిల్లవని జాలి తల్చి ఆశ్రయం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తావా నయం ఇంకా అనుకున్నాను త్వరలోనే మేలుకున్నాను అయినా పిచ్చి అమ్మా వాడి సంగతి పూర్తిగా తెలియకుండానే తొందరపడి అత్యాసతో వాడు పన్నిన వలలో పడిపోయావు అనుభవించు కసిగా అనుకున్నాడు నిజంగా ఆ పిల్ల అలాంటిదేనా అంతరాత్మ ప్రశ్నించింది కాక ఇంత చూసాక కూడా నీకు అనుమానమేనా కస్సుమన్నాడు రవి ఆ రాత్రి భోజనాలయ్యాక టీచర్ ప్లీజ్ కాస్త ఇవ్వరు అభ్యర్థనగా అన్నాడు రవి క్షణం ఆలోచించిన లలిత ఏమనుకుందో మెల్లగా వెళ్లి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళు తెచ్చి అతనికి అందించింది అతనంతకు ముందెప్పుడు తననేది అడగలేదు థ్యాంక్స్ టీచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నీళ్లు గడగడా తాగేసి వెళ్ళిపోయాడు రవి అతని కళ్లల్లోని వెలుగుకి ఆశ్చర్యపోయింది లలిత ఏమిటి ప్రవృత్తి కాసేపు మండిపడతాడు కాసేపు వెన్నెలంత చల్లగా నవ్వుతాడు కాసేపు టీచర్ని మరి కాసేపు లలితని అంటాడు ఎంత చదవాలని ప్రయత్నించినా లలితకి సాధ్యం కావటం లేదు మర్నాడు మధ్యాహ్నం ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లగా గదిలోకొచ్చాడు రవి పడుకుని ఏదో ఆలోచిస్తున్న లలిత త్రుళ్ళిపడి చూసింది ఎదుర్కొండా రవి ఓ సారీ నిద్రపోతున్నారా తలుపు అవతల నుంచి అడిగాడు రవి నోనో రండి అంది లలిత లేస్తూ అతను లోపలికి వచ్చాడు కూర్చోండి అంది లలిత మనసులో ఎందుకొచ్చాడు బా అనుకుంటూనే అతను కూర్చోగానే తను కూర్చుంది రెండు నిమిషాల మౌనం తర్వాత తన చేతిలోని ఒక దంతం పెట్టిని అందిస్తూ ఇది చూడండి ఎలా ఉంది అన్నాడు రవి ఏమిటి అంటూ కుతూహలంగా పెట్టి తెరిచి చూసింది లలిత అందులో ముద్దులు మూటగడుతున్నట్టున్న ఓ నెక్లెస్ ఉంది అది చూసి ఎగిరి గంతేసినంత పనిచేసింది లలిత ఓ వెరీ నైస్ మార్వల్లెస్ ఈ మోడల్ చాలా బాగుంది ఇలాంటి డైమండ్ నెక్లెస్ అంటే నాకు చాలా ఇష్టం కొత్తగా లేదు అమ్మగారిదా తన్ని తాను మరిచి చిన్నపిల్లలా అడిగింది అవును విజయ సూచికంగా నవ్వాడు రవి ఎందుకు నవ్వుతున్నారు అంది లలిత అవి డైమండ్స్ అని మీకెలా తెలుసు నిలదీసినట్టు అడిగాడు రవి ఆ నెక్లెస్ తన మెళ్లో పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఈ దంత పెట్టి చూస్తుంటే తెలియటంలా అదీగాక దగదగా మెరిసిపోతోంది కూడా అంది లలిత రవి మొహం అదోలా అయింది ఇది ఎంత ఖరీదు ఉంటుందంటారు అన్నాడు అనుమానంగా లలిత నెక్లెస్ మెళ్లోంచి తీసేసి పరిశీలనగా చూసి రెండు వేలుండదు అంది అమాయకంగా ఆ మాటకి విరగబడి నవ్వాడు రవి ఎందుకు మీరు ప్రతిదానికి కారణం లేకుండానే నవ్వుతారు అంది లలిత చిన్నబుచ్చుకుంటున్నట్టు దీని ఖరీదు రెండు వేలు కాదు దాదాపు రెండు లక్షలు గర్వంగా అన్నాడు రవి అమ్మో రెండు లక్షలా కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చేయించుకుంది లలిత ఎస్ రెండు లక్షలే అయితే తీసుకోండి బాబు ఏదో అనేది ముట్టుకుంటున్నట్టు దాన్ని పెట్టులో పెట్టి అతనికి అందించేసింది లలిత అతను మళ్లీ నవ్వాడు ఇంతకీ నాకెందుకు చూపించినట్టు అంది లలిత మెల్లగా ఇది ఈ ఇంటి పెద్ద ఇవ్వాలి అందుకే అయితే సుభద్ర గారికి అన్నమాట అతని మాట కడ్డొస్తూ అంది లలిత అవును అయితే మరేం లేదు ఇలాంటిదే చిన్న కోడలకు కూడా చేయించాలని నాన్నగారి అభిప్రాయం మోడల్ బాగుందా లేదా అని మీ అభిప్రాయం కూడా తీసుకుందామని తీసుకొచ్చాను ఓ కంగ్రాచులేషన్స్ మీకు మ్యాచ్ సెటిల్ అయిందా అంది లలిత ఉత్సాహంగా ఇంకా కాలేదు కాబోతోంది ఓ ఈ ఊరేనా కాదు వైజాగ్ నేనేమో నర్సింగ్ హోమ్ ఓపెనింగ్ అది అయ్యాక ఆపై అన్నయ్య పెళ్ళయ్యాక చేసుకుందాం అనుకుంటున్నాను వీలు చూసుకుని పిల్లని చూసి రావాలి అన్నాడు రవి బాగుంది అంది లలిత మనసులో ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నట్టు అనుకుంటూ కట్నం ఎంతో తెలుసా హఠాత్తుగా అన్నాడు రవి ఎంత రెండు లక్షలు అంటే మీ వెల ఈ నెక్లెస్ వెలంతే అన్నమాట త్రుళ్ళిపడ్డాడు రవి ఏమిటి అన్నాడు తీక్షణంగా సారీ మీ నాన్న కట్నం ఎంతిస్తాడు పొగరిగా అడిగాడు రవి ఓ రెండు వేలివ్వచ్చు అంతేనా అదే మాకు చాలా కష్టం రవిబాబు బాధగా అంది లలిత పర్వాలేదు కట్నం లేకపోయినా మీ అందం చూసి ఏ లక్షాధికారో రావచ్చు ప్రభుని దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా అన్నాడు రవి లలిత మొహం కందగడ్డలా అయిపోయింది కోపాన్ని అదుపులో పెట్టుకుని అయితే నేనంత అందంగా ఉంటున్నానంటారా అంది అతన్నే చూస్తూ కోర్స్ అలాంటప్పుడు మీరే నన్ను ఎందుకు చేసుకోకూడదు కొయ్యబారిపోయాడు రవి అంత సూటిగా అడుగుతుందని అతను ఊహించనేలేదు అతన్ని చూసి పక్కు నవ్వింది లలిత అతని తల మరింత వాలిపోయింది సారీ మీకు రెండు లక్షల కట్నంతో పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయి స్థిరపడిపోతోంది కదా అది అది కంగారు పడకండి మిస్టర్ రవి నేనేదో తమాషాగా అన్నాను నవ్వేసింది లలిత ఆ అమ్మాయిని అవమానించాలని వచ్చిన రవి తనే అవమానపడ్డట్టు ఫీల్ అయ్యాడు మెల్లగా లేచి సారీ అన్నాడు పర్వాలేదు కూర్చోండి రవిబాబు మీతో కొంచెం మాట్లాడాలి వీలు చూసుకుని నేనే మాట్లాడదామనుకున్నాను దైవికంగా మీరే వచ్చారు మెల్లగా అంది లలిత ఎన్నో పరుశువాక్యాలు పలికి ఆమెను నొప్పించాలని వచ్చిన రవి ఆమె మాటలకి గంగిరెద్దులా తల ఊపాడు మళ్లీ కూర్చుంటూ మీరు నాకు సహాయం చేయాలి రవిబాబు అంది లలిత చెప్పండి స్నేహరీత్యా అడుగుతున్నాను మరోలా భావించకూడదు తల వంచుకుని సీరియస్గా అంది లలిత చిత్రంగా చూశాడు రవి ఎప్పుడూ తమాషాగా గలగలా నవ్వుతూ మాట్లాడే ఈ అమ్మాయి ఇదేమిటి హఠాత్గా గంభీరంగా అయిపోయింది అనుకున్నాడు ఆశ్చర్యంగా ఏం చేస్తారా మళ్ళీ అడిగింది లలిత ష్యూర్ అలాగే చేస్తాను చెప్పండి అన్నాడు లలిత క్షణం మొహమాటంగా ఆగిపోయింది రవికి ఆమెను చూస్తుంటే మనసెందుకో చివుక్కుమంది అందుకే డబ్బేవైనా కావాలా అన్నాడు సున్నితంగా నో డబ్బు కాదు ఈసారి అతని కేసు చూసి మళ్ళా తలదించేసిందామె మీ ఊరెళ్లడానికి పర్మిషన్ కావాలా చెప్పండి డాడీతో నేను మాట్లాడతాను హు అదీ కాదు మరి మీరు నన్ను అసహించుకోరుగా నేనడిగేది కేవలం మాట సహాయమే మిమ్మల్ని అసహించుకోడమా చచ బలేవారే చెప్పండి అన్నాడు నవ్వుతూ ప్రభు మిమ్మల్ని అడిగితే అడిగితే నేను లలిత ప్రేమించుకున్నాం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాలి నిర్ఘాంతపోయాడు రవి పామును చూసినట్టు చూశాడు ఆమె కేసి అదిగో అలా చూడకండి మాట వరుసకే అని మళ్లీ చెప్తున్నాను కావాలంటే ప్రామిస్ చేస్తాను మెల్లగా అంది లలిత అది కాదు లలిత మీరింకేం మాట్లాడకండి రవి దయచేసి ఊ అనండి మీరు నిజంగా చేసుకుంటానని ముందుకొచ్చినా నేను మిమ్మల్ని చేసుకోను నా మాట నమ్మండి దానివల్ల మీకు కొరిగేదేమిటి అది తర్వాత చెప్తాను కొన్నాళ్ళు నా కోసం నటించండి ప్లీజ్ ఎన్నాళ్ళు మ్యాక్సిమం పదిహేను రోజులు ఓకే నేను ఒప్పుకుంటున్నాను అనేశాడు రవి చాలా థ్యాంక్స్ బాబు మిమ్మల్ని శ్రమ పెట్టాల్సి వచ్చింది సారీ వస్తాను అంటూ చకచకా వెళ్ళిపోయింది లలిత కొంతసేపు ప్రతిమలా ఉండిపోయాడు రవి ఏమిటి అమ్మాయి ఉద్దేశం ఈ నాటకంలోని అంతరార్థం ఏమిటి తనలా నటించగలడా అది నటనైతేగా నిజంగా ఆ అమ్మాయి అంటే తనకి చచ ఇదేమిటిలా ఆలోచిస్తున్నాను అయినా ఆ ప్రభుగాణ్ణి చేసుకుంటానందిగా మళ్ళీ ఈ నాటకం ఏమిటి ఆ ప్రభుని నిజంగా ప్రేమించలేదేమో వాణ్ణి ఆట పట్టించడానికి మాట్లాడిందేమో ప్రశ్న జవాబు కూడా తానే చెప్పుకుంటూ తృప్తిపడ్డాడు ఏది ఏమైనా ఇప్పుడు అతనికి మనసెంతో హాయిగా ఉంది ఎందుకో రిలీఫ్ ఫీల్ అయ్యాడు అయితే మీరు చేసుకోమన్నా నేను మిమ్మల్ని చేసుకోను అన్న లలిత మాట మాత్రం అతన్ని బాధించింది మర్నాడే సుభద్ర వచ్చేది అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆమె రాక కోసం చంద్రం మరీను లలిత చురుకుదనం కలివిడితనం చూస్తే సుభద్ర ఏమంటుంది లలిత తనని రవిని ప్రభుని కూడా ఒక ఆట పట్టిస్తోంది అది సరదాగా చేసినా సుభద్ర ఎలా తీసుకుంటుందో అసలే ఆడవాళ్ళకి అసూయ ఎక్కువ ఈ అమ్మాయి ప్రవర్తనకి ఏవేవో ఊహించుకుని బాధపడుతుందేమో ఏదైనా చూడాల్సిందే ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు లలిత కూడా సుభద్రని గూర్చి ఆలోచిస్తూ కూర్చుంది ఏం చేస్తున్నారమ్మా అంటూ వచ్చింది లక్ష్మి పరధ్యానంగా ఉన్న లలిత త్రుళ్ళిపడింది ఏం చేస్తున్నారు టీచరమ్మా అంది లక్ష్మి ఆమె పక్కన కూలబడుతూ ఏం లేదు లక్ష్మి తోచడం లేదు అంది లలిత మెల్లగా మీ అత్త గుర్తొచ్చారు కదూ జాలిగా అంది లక్ష్మి అబద్ధాలు ఆడకండి మీరు మామూలుగా లేరు ఎవరైనా ఏమైనా అన్నారా లేదు లక్ష్మి ఇదిగో నన్ను మీ చెల్లెలు అన్నారు కానీ మీ మనసులో ఉన్నది మాత్రం దాస్తున్నారు నిష్ఠూరంగా అంది లక్ష్మి చచ్చా అదేం లేదు లక్ష్మి నీ దగ్గర దాచడం ఏమిటి అయితే చెప్పండి ఏమిటి అదే మీరెందుకలా ఉన్నారు నువ్వు చెప్పిందే నిజం లక్ష్మి ఎటో చూస్తూ అంది లలిత దేని గురించి మీరు మాట్లాడేది అదే ఆ ప్రభుబాబు వాళ్ళ విషయం అంటూ ప్రభు అన్నది ప్రభు నుంచి తప్పించుకోవడానికి రవిని ఎలా అడిగింది అతను ఏం అన్నది అన్నీ వివరంగా చెప్పింది లలిత లక్ష్మి ఆశ్చర్యంగా విందంతా మీరు రవిబాబు దగ్గరికి వెళ్ళి అలా అడిగారా అంది మెల్లగా అవును లక్ష్మి ప్రభు రేపు అడుగుతాడు అదీగాక మధ్యలో రామలింగం గారొకరు అందుకే ఈ నాటకం ఆడక తప్పలేదు అంది లలిత మెల్లగా పర్వాలేదు మా రవిబాబు నుంచి మీకెలాంటి ఆపద రాదు ఆయన కోపిస్తే గాని దుర్మార్గుడు మాత్రం కాదు కానీ మీరు ప్రభుబాబు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లాంటి మనిషి అయినా అమ్మా ఒక్క మాట చెప్తాను ఏమనుకోరుగా మెల్లగా అంది లక్ష్మి ఏమిటి లక్ష్మి పెద్దాళ్ళు పెద్దాళ్ళనే చేసుకుంటారు గాని మనలాంటి వాళ్ళు ఆనరమ్మా మీరు ధనవంతులు కారు వారి దృష్టిలో ఓ అల్లరి పిల్ల అలాంటి మిమ్మల్ని చేసుకోవడానికి రారమ్మా లక్ష్మి లక్ష్మినే కోరుతుంది గాని పెద్దమ్మని కోరుతుందా అంది లక్ష్మి బాధగా నిజమే లక్ష్మి అలా అని మీరు చిన్నబుచ్చుకోద్దు మీకు డబ్బు లేదన్న మాటే గాని మీది ఎంతో సిరిగల మొహం మీ రూపాన్ని సంస్కారాన్ని చూసి ఇంతకన్నా మంచివాళ్లే వస్తారు నేను చెప్తున్నాను చూడండి కాని టీచరమ్మా మనుషుల్ని డబ్బుతో మాత్రం కొలవద్దమ్మా మనసు పెద్దదై ఉండాలి ఎంతో ఆరిందాలా అంది లక్ష్మి నీకెన్ని తెలుసు లక్ష్మి మెచ్చుకోలుగా అంది లలిత సిగ్గుపడింది లక్ష్మి నిన్ను నీ మాటల్ని నా జన్మలో మర్చిపోను లక్ష్మి అన్నట్టు నీ పెళ్లికి నన్ను పిలుస్తావా తప్పకుండా వస్తాను నవ్వుతూ అంది లలిత ఏమిటి వింతగా చూసింది లక్ష్మి నిజం లక్ష్మి నేనెక్కడున్నా తప్పకుండా వస్తాను ఎక్కడున్నా రావటమేమిటి టీచరమ్మా అసలు మీరెక్కడికి పెడతారు గతుక్కుమంది లలిత వెంటనే తేరుకుని ఆహా అది కాదు ఊరికే మాట వరుస కన్నానే గాని మిమ్మల్ని అందరినీ వదిలి నేనెక్కడికి పోతాను నవ్వేసింది లలిత పొండి టీచరమ్మా ఒక్కోసారి మీ మాటలు ఎంతసేపటికి అర్థం కావు అంది లక్ష్మి కూడా నవ్వేస్తూ అది సరే నీకు పెళ్లి కానుక ఏం కావాలి మాట మారుస్తూ అంది లలిత మీరు దగ్గరుండి పెళ్లి జరిపించండి అంతకన్నా నాకేం వద్దు సిగ్గుగా అంది లక్ష్మి ఊహ అలా కాదు నా తృప్తి కోసం ఏదో ఒకటి ఇవ్వాలి అయితే మీరే చెప్పండి నా నెల జీతం వస్తుందిగా అది ఇచ్చేస్తాను నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు ఇచ్చేస్తారా వింతగా చూసింది లక్ష్మి పర్వాలేదు నాకేం ఖర్చులు లేవు నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది లలిత అదిగో మీ మాటలు అర్థం కావన్నదందుకే ఏం లేకపోతే ఏమిటి టీచరమ్మా ఎప్పుడో జరిగే పెళ్లికి ఇప్పుడు మీ జీతం ఇచ్చేస్తారా ఇప్పుడు కాదు జీతం వచ్చాక అయితే మాత్రం రేపు మీ అత్తయ్య గారికి ఏం పంపిస్తారు ఓ అదా నేను రామలింగం గారిని చేసుకుంటున్నానుగా బోలు డబ్బు అంది కిలకిలా నవ్వుతూ నిజమే సుమా నేను ఆ సంగతే మర్చిపోయాను లక్ష్మి కూడా పగలబడి నవ్వింది ఆ సమయంలో రామనాథం గారు వచ్చారు హఠాత్తుగా ఆయన రావడం చూసి ఇద్దరు నవ్వు టక్కున ఆపేశారు ఏమిటమ్మా హడావిడి నవ్వుతూ అన్నాడాయన అబ్బే ఏం లేదండి రేపు గారు వస్తారుగా ఎవరు స్టేషన్కి వెళ్ళాలా అని అవును బాబు గారు మీరు వస్తారా అంది లక్ష్మి అవునండి మీరు రండి బాగుంటుంది అమాయకంగా మొహం పెట్టింది లలిత ఆ పిల్ల పసిమనస్తత్వానికి నవ్వుకుని లేదమ్మా నాకు కుదరదు రండి అన్నట్టు రవిని కూడా తీసుకెళ్ళండి వాడేమిటో ఈ మధ్య మరీ డల్గా ఉంటున్నాడు అన్నాడు రామనాథం అలాగేనండి సరే మీరు మాట్లాడుకోండి నవ్వుకుంటూ పెరటిపై వెళ్ళిపాడు రామనాథం హమ్మయ్య అనుకున్నారిద్దరు రవిబాబు కళ్ళ మీద చేతులుంచుకుని పడుకున్న రవి త్రుళ్ళిపడి చూశాడు ఎదురుగా కడిగిన ముత్యంలా లలిత తలంటి పోసుకుని గంధం రంగు వెంకటగిరి చీర కట్టి అదే రంగు బ్లౌజ్ వేసింది పొడువాటి జడకొసల నుంచి ఇంకా నీటి బొట్లు పడుతూనే ఉన్నాయి సర్వం మరిచి క్షణం ఆమె రూపాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు రవి రవిబాబు మీరింకా అలాగే ఉన్నారేమిటి అవతల టైం అయిపోతోంది గబగబా అంది లలిత తేరుకున్న రవి లేచి నుల్చుని దేనికి అన్నాడు అయ్యో అంత మతిమరుపు అన్నమాట ఈరోజు మీ సుభద్రగారు వస్తున్నారు గుర్తుందా ఆ మరి ఇంకా పడుకున్నారే స్టేషన్కి వెళ్ళొద్దు సారీ నేను లేదు మీరు రావడం లేదా తెల్లబోయింది లలిత అవును నా ఒంట్లో బాగాలేదు గంభీరంగా అన్నాడు రవి ఒంట్లోనా మనసులోనా సూటిగా అంది లలిత ఏమిటి లలిత ఇంకా ఆలస్యం హడావిడిగా వచ్చాడు రామనాథం లలిత చెప్పింది అదేమిట్రా అన్నాడాయన ఆశ్చర్యంతో రవి మాట్లాడలేదు విషయం విని పిడుగులా వచ్చిపడ్డాడు ప్రభు చంద్రం కూడా బలవంతపరచడంతో లేవక తప్పలేదు రవికి పిల్లలకి ఏవో పరీక్షలు ఉండడంతో స్కూల్ ఎగ్గొట్టడానికి వీల్లేకపోయింది వీధిలో కారు సిద్ధంగా ఉంచాడు డ్రైవర్ చంద్రన్ రవి ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు లలిత బ్యాక్ సీట్లో కూర్చుంది ప్రభు నువ్వు బ్యాక్ సీట్లో కూర్చోరా అన్నాడు చంద్రం లలిత సర్దుకు కూర్చుంది చంద్రానికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ వెనక్కి సీట్లో కూర్చున్నాడు ప్రభు కార్ స్టార్ట్ అయింది అలా మెత్తగా సాగిపోతున్న కారులో కూర్చుని తలో రకంగా ఆలోచిస్తున్నారు అందరూ అప్పుడే ఎండ ఎంత తీక్షణంగా ఉందో ఈ ఏడు ఎండలెక్కువే అనుకున్నాడు చంద్రం మధ్య మధ్య సుభద్రను తలుచుకుంటూనే ఇలా తన పక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉంది ఇంకా ఆమె మెత్తని ఒళ్ళో పడుకుంటే ఓహ్ పొంగిపోతున్నాడు ప్రభు ఎదురుగా ఉన్న మిర్రర్లోంచి అతన్ని గమనిస్తున్న రవి కళ్ళు ఎర్రబడుతున్నాయి చిచి ఎంత సిగ్గులేదు వీళ్ళకి అయినా ఆ లలితైనా కాస్త అవతలకి జరగకూడదు కోపంగా పళ్ళు నూరుకున్నాడు బండికి కాస్త సర్వీసింగ్ చేయించాలి లేకపోతే మూలపడేట్టుంది ఈసారి అయ్యగారితో చెప్పి టైర్స్ కూడా మార్పించాలి అనుకున్నారు డ్రైవర్ వీళ్ళెంత మాయకులు అందరి మనసుల్ని చదివిన లలిత ముసిముసిగా నవ్వుకుంది ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే కారు గమ్యం చేరుకుంది అంతా దిగి తలో రకంగా నిటూర్చారు టైం చూసుకుని కంగారుగా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ట్రైన్ గంట లేట్ అని తెలుసుకుని ఉస్సూరమన్నారంతా చంద్రం మరీను అతనికి సుభద్రని చూడాలని మరీ ఆరాటంగా ఉంది ఏం చేద్దాం అన్నట్టు చూశాడు చంద్రం లలిత కేసి చేసేదేముంది అలా వెయిటింగ్ రూమ్లో కూర్చుందాం పదండి అంది లలిత అందరూ వెయిటింగ్ రూమ్ కేసి నడిచారు ముందు ఫోన్ చేసి వస్తే సరిపోయేది గొనుక్కున్నాడు రవి అరగంట భారంగా గడిచింది డ్రైవర్ ప్లాట్ఫామ్ టికెట్స్ కొని తెచ్చిచ్చాడు అలా వెళ్ళి కాస్త కాఫీ తాగొద్దామా అన్నాడు రవి చంద్రం లేచాడు సారీ నాకేమిటో బాగాలేదు మీరు తాగిరండి అంది లలిత అవున్రా నాకు లేదు మీరు తాగిరండి అన్నాడు ప్రభు కూడా వాళ్ళని మనసులోనే తిట్టుకుంటూ బయటికి నడిచాడు రవి చంద్రం అనుసరించాడు వాళ్ళు వెళ్ళగానే కేసు చూసి చిన్నగా నవ్వి టేబుల్ మీద ఉన్న పేపర్ అందుకుంది లలిత ప్రభు ఓసారి ఆమెను పరిశీలనగా చూశాడు ఆమె అతన్ని గమనించలేదు తదేకంగా పేపర్ చదవడంలో మునిగిపోయింది ఆ కూర్చున్న తీరు పేపర్ పట్టుకున్న పద్ధతి చూస్తుంటే ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి పొట్టపోసుకునేలా లేదు ఓ మహారాణిలా దర్జా దర్పం తుణికిసలాడుతున్నాయి ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్న ప్రభు ఆమె గాంభీర్యం అది చూసి పలకరించడానికి సాహసించలేకపోయాడు అదీగాక రూమ్ నిండా జనం కొందరు యువకులు తమ కేసి ఈర్షిగా చూడడం కూడా గమనించాడతను అందుకే మనసులో నవ్వుకుంటూ తను ఏదో పుస్తక పట్టణంలో పడిపోయాడు ఇంతలో ట్రైన్ రాబోతోందన్న అనౌన్స్మెంట్ వినిపించి లలితా ప్రభు కూడా చటుక్కుని లేచారు అదే క్షణంలో రవిచంద్రం కూడా హడావిడిగా వచ్చారు అందరూ కలిసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్లారు ప్లాట్ఫామ్ అంతా చాలా హడావిడిగా ఉంది మరో రెండు నిమిషాల్లో ట్రైన్ వచ్చి ఆగింది నవ్వుతూ ఖర్చీఫ్ ఊపుతున్న సుభద్ర దగ్గరికి పరిగెత్తారంతా లలిత అయోమయంగా వారిని అనుసరించింది ప్రయాణం బా జరిగిందా అన్నాడు చంద్రం సుభద్ర చేతిలోని సామాను అందుకుంటూ ఆ బ్రహ్మాండంగా జరిగింది నవ్వుతూ అంది సుభద్ర ట్రైన్ దిగుతూ మామ ఎప్పుడొస్తా అన్నాడు అన్నాడు రవి ఫంక్షన్ నాటికి అది సరే నువ్వేమిటిలా ఆమోదం తాగిన వాళ్లా మొహం పెట్టావు అంది ఊరగా అతనికేసి చూస్తూ సరేలే ముందు స్టేషన్ కూడా రానన్నాడు మేం బలవంతంగా పట్టి లాక్కొచ్చాం అన్నాడు ప్రభు నిష్ఠూరంగా అదేం రవి మాట్లాడలేదు చిరాగ్గా ప్రభు కేసి చూశాడు అబ్బో రవికి ఇప్పుడు కోపం వచ్చేసినట్టుంది నవ్వింది సుభద్ర చంద్రం ప్రభు కూడా నవ్వారు అందరూ కాస్త యువతలుగా వచ్చారు తల వంచుకుని బిడియంగా నిల్చున్న లలిత మీద కళ్ళు నిలిచాయి సుభద్రకి ప్రశ్నార్థకంగా చూసింది చంద్రం కేసి నమస్కారం నా నా పేరు లలిత మీ మామయ్య గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చాను నన్ను కూడా సరదాగా రమ్మంటే బిడియంగా అంది లలిత ఐఎమ్ సారీ మిమ్మల్ని పరిచయం చేయలేదు కదూ నొచ్చుకుంటూ పరిచయ వాక్యాలు పలికాడు చంద్రం సుభద్ర పక్కు నవ్వింది ఇప్పుడా పరిచయం చేయడం అన్నట్టు సారీ హడావిడిలో మర్చిపోయాం గొడిగాడు రవి కూడా మీ పేరు లలిత కదూ అవును ఆ మధ్య మామయ్య రాశారు పేరు బాగుందనుకున్నాను కానీ మీరు కూడా బాగున్నారు నవ్వుతూ అంది సుభద్ర లలిత ఇబ్బందిగా చూసింది అవును రవి దేవదాసులో అవడానికి కారణం ఏదైనా ప్రేమ వ్యవహారం కాదు కదా ఓరగా లలితని రవిని చూస్తూ అంది సుభద్ర లలిత కళ్ళు చిట్లించింది సుభద్ర కోపంగా అన్నాడు రవి ఏమిటి నేనేమైనా తప్పుగా అన్నానా తప్పు కాదు ఒప్పు కాదు అసలు ఇవాళ ఇంటికి వెళ్దామా ఈ ప్లాట్ఫామ్ మీదే ఉండిపోదామా మాట మారుస్తూ అన్నాడు చంద్రం అవునవును పదండి నవ్వేసింది సుభద్ర ఇల్లు చేరుకోగానే అందరినీ పేరు పేరున పలకరించింది ఇల్లంతా ఉత్సాహంగా తిరిగింది అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు ఆమెలోని మార్పుకి చంద్రం మరీను సుభద్ర తనతో అసలు మాటే మాట్లాడదని అనుకున్నాడు అలాంటిది మునపడికన్నా ఆనందంగా మాట్లాడుతోందామె నాలుగు రోజులు ఎంతో సరదాగా గడిచిపోయాయి పిక్నిక్లు పార్టీలు సినిమాలు రోజులన్నీ క్షణాల్లా గడిపేశారు అంతా లలిత కూడా ఎంతో ఉత్సాహంగా తిరిగింది కబుర్లు కథలు చెప్పి నవ్వించింది రవి ప్రభుల గుండెల్ని తెగ కలవర పెట్టేసింది సుభద్రతో కూడా కల్మిడిగా ఉంది ప్రభు మాత్రం తను అడిగిన దానికి లలిత నుంచి ఎలాంటి జవాబు వస్తుందో అన్నట్టు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు అతనికి ఆమెతో ఒంటరిగా మాట్లాడడానికి సమయమే దొరకటం లేదు రామనాథం నర్సింగ్ హోమ్ ఇనాగరేషన్కి అందరికీ ఆహ్వానాలు పంపాడు రవి అటు ఆ పనులు చేస్తూనే ఇటు సరదాగా గడుపుతున్నాడు అతనిలోని నిర్లిప్తత ఎప్పుడో మాయమైంది ఆ రోజు రామనాథన్ రవి హాస్పిటల్కి వెళ్ళిపోయారు ప్రభు తోటలో కూర్చున్నాడు చంద్రం సుభద్ర ఏదో సినిమాకి వెళ్లారు లలితను కూడా రమ్మని ఎంతగానో బ్రతిమాలింది సుభద్ర అయితే లలిత తలనొప్పిగా ఉందని చెప్పి వాళ్ళని పంపేసింది అయితే ఆమెకి తలనొప్పి కాదుగాని హఠాత్తుగా మీద గాలి మళ్ళింది ఇప్పుడు అత్త ఏం చేస్తూ ఉంటుందో నాలాగే తను బెంగపడి ఉంటుందా నాన్నెలా ఉన్నారో నాన్నకి ఉత్తరం కూడా రాయలేదు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ పడుకుంది లలిత ఆమెకి ఒకసారి వెళ్లి మేనత్తని చూసి రావాలని అనిపించింది అలా ఆలోచిస్తుండగానే మెల్లగా తలుపు మీద చప్పుడై త్రుళ్ళిపడి లేచింది మళ్లీ చిన్నగా శబ్దం అయింది ప్లీజ్ కమిన్ అంది సర్దుకు కూర్చుంటూ మెల్లగా తలుపు తీసుకుని లోనికి వచ్చాడు ప్రభు ఓ మీరా రండి అంది లలిత లేచి నిల్చుని చిన్నగా నవ్వాడతను కూర్చోండి బలవంతంగా నవ్వుతూ అంది లలిత అతను కూర్చున్న తర్వాత ఆమె కూడా కూర్చుంది ఎందుకో గుండె దడదడలాడుతోంది ఆమెకి ఏమిటి పడుకున్నారు ఆప్యాయంగా అన్నాడతను కాస్త తలనొప్పి అవును మీరు వెళ్ళలేదు పిక్చర్కి అంది లలిత ఓహో వాళ్ళ మధ్య నేనెందుకు అదోలా నవ్వాడతను లలిత నవ్వలేదు చేతిగోళ్లను చూసుకుంటూ కూర్చుంది అతను ఎందుకు వచ్చాడో అర్థమైంది ఆమెకి అందుకే పడగబోయే పిడుక్కి ఎదురుచూస్తున్నట్టు ఎదురుచూస్తూ కూర్చుంది టాబ్లెట్ ఏమైనా వేసుకున్నారా అన్నాడు ప్రభు ఆ నేను వెళ్ళకపోవడానికి మరో కారణం కూడా ఉంది చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రభు ఏమిటి అన్నట్టు చూసింది లలిత మర్చిపోయారా ఏమిటి సుభద్ర పెళ్లి విషయమేనా విన్నాను ఇద్దరూ గదా రామనాథం గారు చెప్పారు అమాయకంగా అంది లలిత అది సరే అనుకోండి నేను మాట్లాడేది ఆ విషయం గురించి కాదు నిశ్చితంగా ఆమెనే చూస్తూ అన్నాడు ప్రభు మరి ఆ రోజు నేను అడిగిన విషయం గురించి ఆలోచించారు ఇదడగడానికే ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్నాను ఇప్పటికి కుదిరింది ఎదురు చూసిన ప్రశ్నే అయినా కాస్త తికమక పడింది లలిత అందుకే క్షణం మౌనం వహించింది మౌనం అంగీకారమని పెద్దల సూక్తి నవ్వుతూ అన్నాడు ప్రభు ఐఎం సారీ మెల్లగా అంది లలిత ఏమిటి అన్నాడు ప్రభు కళ్ళు చిట్లించి నేను మీ కోరికని కాదంటున్నందుకు క్షమించండి మృదువుగా అంది లలిత కారణం ప్రభు కళ్ళల్లో కాస్త ఎర్రజీరలు చోటు చేసుకున్నాయి మరేం లేదు నేను రవిబాబును చేసుకుందాం అనుకుంటున్నాను వాట్ పిడుగుబడ్డట్టు చూశాడు క్షణం అతనికి ఆ మాట అర్థం కాలేదు కూడా అవును మిస్టర్ ప్రభు రవిబాబు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించారు నేను కూడా అందుకే త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం తాపీగా అంది లలిత అందమైన ప్రభు ముఖం వికృతంగా మారిపోయింది ఓ పెద్ద ప్లాన్ మీదే మాట వ్యంగ్యంగా అన్నాడు ఇందులో ఏముంది ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ప్రేమ పెళ్ళి ఉరిమినట్టు నవ్వాడు ప్రభు మళ్ళీ లలితకి ఆనాటి లక్ష్మి నవ్వు మాటలు గుర్తొచ్చాయి ఏం మేం ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా అంది తీక్షణంగా మళ్లీ నవ్వాడు ప్రభు ఎందుకు ప్రేమించకూడదు ప్రేమించొచ్చు బాగా ప్రేమించొచ్చు అయితే పెళ్ళే కాస్త అసాధ్యం అంటే మరేం లేదు నువ్వెంతో ప్లాన్ వేసి వలపనినా లక్షల కట్నం వదులుకుని కూటి గతిలేని నేను చేసుకోవడానికి మా రవేం పిచ్చివాడు కాదు అదేమిటి మీ నాన్నగారికి నచ్చచెప్పి మీరు నన్ను చేసుకుంటా అన్నారుగా అయితే మీరు పిచ్చివారా అమాయకంగా అంది లలిత షటప్ అరిచాడు ప్రభు లక్ష్మి బిగ్గరగా అంది లలిత లక్ష్మి వచ్చింది లక్ష్మి ప్రభుబాబుకి కడుపులో విపరీతంగా మంటగా ఉందిట కాస్త షుగర్ వాటర్ కలిపి పట్రా అన్నట్టు కాస్త ఐస్ కూడా బాగా వేయి అంది లలిత ఓసారి ఇద్దరినీ మార్చి మార్చి చూసిన లక్ష్మి అలాగేనమ్మా ఇప్పుడే తెస్తాను అసలు ఈ మధ్య ప్రభుబాబు ఆరోగ్యం మరీ పాడవుతోంది జాలిగా అనేసి వెళ్ళిపోయింది ఆమెకి లలితకి ప్రభుకి మధ్య ఏదో స్పర్ధ జరిగిందని బాగా అర్థమైంది యూ బ్లడీ ఉమన్ పళ్ళు నూరుతూ కళ్ళు నిప్పులు కురిపిస్తూ కాళ్ళు నేలకేసి బాదుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభు అతనటు వెళ్లగానే పగలబడి నవ్వుకుంది లలిత లలితా రవిలు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఆ ఇంట్లో అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేసింది రామనాథం తెల్లబోయాడు కూడా చంద్రమంత తండ్రి మోహన్ చూసి కాస్త బాధపడ్డాడు పిల్లలు మురిసిపోయారు వాళ్ళ ఆనందం సరే సరి రామలింగం పడుతూ లేస్తూ వచ్చి హన్నా ఎంతకి తెగించింది తిన్నింటి వాసాలే లెక్క ఇంకా మంచి పిల్లనుకున్నాను అమ్మో అమ్మో అంటూ గుండెలు బాదుకుంటూ తెగ ఆయసపడిపోయాడు లలిత రవి మాత్రం ఏమీ మాట్లాడలేదు ఎవరికి వారే తప్పుకు తిరుగుతున్నారు మర్నాడే ఫంక్షన్ కావడం మూలాన విషయాన్ని కాస్త వెనక్కి నెట్టి ఉత్సాహం తెచ్చిపెట్టుకున్నారంతా ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న రామనాథం దగ్గరికి మెల్లిగా వచ్చింది లలిత ఏమిటి అన్నట్టు చూశారాయన ఇవాళ మా ఊరు వెళ్ళి మా అత్తని చూసొస్తాను అంది లలిత తల వంచుకుని ఇవాళ ఆ నాలుగు రోజుల్లో వచ్చేస్తాను ప్లీజ్ అంది లలిత మెల్లగా క్షణం ఊరుకుని సరే అలాగే వెళ్ళిరా డబ్బేమైనా కావాలా సీరియస్గానే అన్నారాయన అంది లలిత ఆ సాయంత్రం లలిత వెళ్ళిపోయింది వెంటనే రామనాథం కొడుకుని తన గదిలోకి పిలిచాడు మౌనంగా వచ్చి నిల్చున్నాడు రవి కూర్చో అన్నాడు రామనాథం రవి కూర్చున్నాడు నే విన్నది నిజమేనా అన్నాడు ఎలాంటి ఉపోద్ఘాదము లేకుండానే రామనాథం నిజమే వంచుకునే అన్నాడు రవి హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు వైజాగ్ సంబంధం చూద్దామనుకున్నాంకా నాకు లలిత అన్ని విధాలా నచ్చింది నేను ఆమెనే చేసుకోవాలనుకుంటున్నాను క్లుప్తంగా అన్నాడు రవి రామనాథం మొహం చిన్నబోయింది అయితే నాతోనే చెప్పొచ్చుగా ఆ ప్రభుకి ఎందుకు చెప్పడం అన్నాడు ప్రభుకి నేను చెప్పలేదు వీలు చూసుకుని మీకే చెప్పాలనుకున్నాను కాని ప్రభు లలితని పెళ్లి చేసుకోమని కోరడంతో ఆమెకి ఇంక చెప్పక తప్పలేదు ప్రభు లలితను పెళ్లి చేసుకుంటా అన్నాడా తెల్లబోయాడు రామనాథం పెళ్లి సంగతి నాకు తెలీదు ప్రేమించానని మాత్రం అన్నాడు రవి మెల్లగా అన్నాడు నిర్ఘాంతపోయాడు రామనాథం ఓ అందుకేనా ప్రభు అంత కోపంగా చెప్పింది అనుకున్నాడు మనసులోనే ఫంక్షన్ ఎంతో చక్కగా జరిగిపోయింది ఉన్నన్నాళ్ళు ఉండి సరిగ్గా సమయానికి లలిత లేనందుకు అందరికీ కాస్త బాధగానే ఉంది సుభద్ర మాత్రం అంత బాధపడుతున్నట్టు లేదు అదోలా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె తండ్రి భూషణం మాత్రం కాస్త నిరాశపడ్డాడు ఆ పిల్లని చూడలేకపోయినందుకు అన్నట్టు బావా ఎవరినో టీచర్ని పెట్టావట ఆ పిల్ల చాలా అసాధ్యురాలట మన రవిగాని బుట్టలో వేసిందిట ఏమిటి సంగతి అన్నాడు కుతూహలంగా రామనాథంతో ఆయన మొహం నల్లబడింది అవును బావా రవి ఆ అమ్మాయిని ప్రేమించాడు మెల్లగా అన్నాడు ప్రేమ పక్కున్నవాడు ప్రభు అన్నయా తీక్షణంగా అంది సుభద్ర ఆమెకి లలితని అన్నగారంత ఇదిగా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు లేకపోతే ఏమిటి సుభద్ర మన అంతస్తేమిటి ఆ అమ్మాయి అంతస్తేమిటి అయితే అడిగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని నేనా కొయ్యబారిపోయాడు ప్రభు నాకంతా తెలుసుగాని ఇంకా గొడవ వదిలే ఆ నాన్న మాట మారుస్తూ అంది సుభద్ర ఏమిటమ్మా నేను బావా తిరుపతి వెళ్తాం ఇప్పుడా ఆశ్చర్యంగా అన్నాడు భూషణం అవును నాన్న అయితే అంతా పెళ్ళయ్యాక వెళ్తే మీరు పెళ్లికి ముందే వెళ్తారన్నమాట కానియండి నవ్వుతూ అన్నాడాయన రామనాథం కూడా నవ్వాడు ఇంక రోజు చూసి లగ్నాలు నిర్ణయిద్దాం అన్నాడు భూషణం సుభద్ర చెంపలెర్రబడ్డాయి కూడా అంగీకారంగా తలదించాడు రామనాథానికి పెద్ద బరువు దించినట్టయింది ఇంతకీ అప్పుడెందుకొద్దన్నట్టు ఇప్పుడెందుకు సరే అన్నట్టు చనువుగా అన్నాడు భీముడు అది ఆ దేవుడికే తెలియాలి నవ్వాడు రామనాథం ఆ రాత్రే భూషణం వెళ్ళిపోయాడు ఓ గంట తర్వాత చేతి సంచితో ఊడిపడింది లలిత అదేమిటి మీరు మీ వెళ్ళలేదు ఆశ్చర్యంగా అడిగింది సుభద్ర లేదండి నాలుగు రోజులాగి వెళ్ళిపోతాను ఐ మీన్ ఓ పది రోజులుండి వచ్చేస్తాను నవ్వుతూ అంది లలిత మరి నిన్నంతా ఎక్కడున్నావు ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం ఇక్కడ అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించి వాళ్ళింటికి లాక్కుపోయింది రాత్రి అక్కడున్నాను అంది లలిత బాగుంది మేము తిరుపతి వెళ్తున్నాం వస్తే మీరు కూడా రావచ్చు అంది సుభద్ర మీరు చంద్రంగారేనా అంది లలిత నవ్వుతూ అవును కాస్త సిగ్గుగా అంది సుభద్ర సారీ రండి అన్నట్టు రవిబాబు ఫంక్షన్ అది బాగా జరిగిందా అంది లలిత ఆ అన్నాడతను ఎందుకో లలితను డైరెక్ట్గా చూడలేకపోతున్నాడతను ప్రభు కోరగా చూస్తూ వెళ్ళిపోయాడు సుభద్ర లలిత కాసేపు అలా డాబా మీదకెళ్ళి కబుర్లు చెప్పుకున్నారు మీద పడుకుని మంచి నిద్రలో ఉన్న లలిత ఎవరో తట్టి లేపినట్టు త్రుళ్ళిపడి లేచింది గదంతా చీకటి ఫ్యాన్ తిరుగుతూనే ఉంది మరి బెడ్లేట్ ఏమైనట్టు అనుకుందో క్షణం అయోమయంగా ఏదో అడుగుల సవ్వడి గుండె జల్లుమంది లలితకి భయం అంటేనే తెలియని ఆమెకి భయంతో వెన్నులోంచి వణికొచ్చింది ఒళ్లంతా చెమటలు పట్టింది ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లగా లేచి లైట్ వేయబోయింది అయితే ఆమె చెయ్యి స్విచ్ దాకా వెళ్ళకముందే మరో బలమైన చెయ్యి ఆమె చేతిని ఆపేసింది కెవ్వుమన్న శబ్దం ఆమె నోట్లోంచి ముందే ఆమె నోటినెవరో బలంగా నొక్కేశారు బలంగా గింజుకుంది లలిత ఆ వ్యక్తి వదల్లేదు తన చేతుల మధ్య బలంగా బంధించాడామని పరిస్థితి అర్థమైన లలితకి పిచ్చి బలం వచ్చింది నోటితో బలంగా మూసిన చేతిని గట్టిగా కొరికింది అంతే అతని పట్టు కాస్త సడలింది వెంటనే హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచింది ఆ వ్యక్తి మళ్లీ నోటిని మూసి ఆమెని గుండెలకి అదుముకోబోయాడు కానీ వెంటనే తలుపులు బాదారెవరో బిత్తరపోయాడక్షడం హేల్ సుభద్రా ఆ భీముడు మళ్ళీ అరిచింది లలిత ఈసారి మరీ బాదారు తలుపులు ఆ వ్యక్తి గత్యంత్రం లేనట్టు తన పట్టు సడలించాడు చటుక్కున లేచి తలుపు తీసి ఎదురుకుండా ఉన్న సుభద్రని చుట్టేసి బోరుమంది లలిత బిత్తరపోయి గదిలో లైట్ వేశాడు రామనాథం ఆ వెలుగులో మూలగా సిగ్గుతో తలదించుకుని నిల్చున్న ప్రభుని చూసి కొయ్యబారిపోయారంతా నువ్వా ఆశ్చర్యంగా అన్నాడు రామనాథం ప్రభు మాట్లాడలేదు పరిస్థితి అర్థం చేసుకున్న అంతా అతనికేసి అసహ్యంగా చూస్తూ ఉండిపోయారు వారు చూసే చూపులకి తట్టుకోలేని ప్రభు తలదించుకుని గబగబా కిందకెళ్ళిపోయాడు నిద్రపట్టకలా తోటలోకెళ్లి మీ కేక విన్నాను కాబట్టి సరిపోయింది గానీ లేకపోతే ఏమయ్యేది అన్నాడు భీముడు లలిత ఇంకా ఏడుస్తూనే ఉంది సారీ ఐఎమ్ వెరీ సారీ నన్ను క్షమించు అంటూ ఆమె వీపు నిమురుతూ ఉండిపోయింది సుభద్ర రెండు మూడు రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రొటీన్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు తిరుపతి ప్రయాణం మానుకుంటానన్న సుభద్రని చంద్రాన్ని తనే బలవంతంగా పంపింది లలిత ఆ రోజు రాత్రి ఏడు దాటుతుండగా సర్ అంటూ రామనాథం దగ్గరికి వచ్చింది లలిత ఏమ్మా నేను మా వెళ్ళిపోతాను సార్ అంది మెల్లగా అదేమిటి తృళ్ళిపడ్డాడైనా ఐఎమ్ సారీ సార్ ఇంకా ఇక్కడ నేను ఉండలేను కానీ రవిబాబుతో నా ప్రేమ సంగత హఠాత్తుగా నవ్వింది లలిత రామనాథం వింతగా ఆమెకేసి ఇంకా సంగతి మర్చిపోండి సార్ నా రాక పోక కూడా ఒక పీడకలలా భావించేసి హాయిగా ఉండండి నవ్వుతూనే అంది ఎప్పుడు వెళ్తావు అన్నాడు రామనాథం ఆయనకు ఆ పిల్ల వెళ్ళిపోతానంటే కాస్త బాధగా ఉన్నా ఒకందుకు ఆనందంగా కూడా ఉంది రవి ఆమెని పెళ్లాడడం ఆయనకంతగా ఇష్టం లేదు కారణం కేవలం లలిత పేద పిల్లనే కాదు వారి సంప్రదాయం సంగతి కూడా సరిగ్గా తెలియదు ఆయనకి అందుకే ఆమె వెళ్ళిపోవడమే ఒకందుకు మంచిదనుకున్నాడు ఆయన ఆలోచనలు గ్రహించిన లలిత మళ్లీ నవ్వింది రేపు రేపొద్దునే వెళ్ళిపోతాను సార్ అంది ఐఎం సారీ లోగొంతులో అన్నాడాయన ఎందుకు ఒక నెలైనా పూర్తి కాకుండానే నీ ఉద్యోగం తీసేసినందుకు పొరపాటు సార్ మీరు నా ఉద్యోగం తీయలేదు నేనే వదిలేస్తున్నాను పదునుగా అంది లలిత అఫ్కోర్స్ కోర్స్ కానీ చెప్పండి మీ ఊళ్ళో నాకు తెలిసిన ఉన్నారు వారి ద్వారా నీకేమైనా ఉద్యోగం చూడమంటాను నీకు ఒంటరిగా ఉండాల్సిన బాధ ఉండదు అన్నాడు రామనాథం ఎందుకు ఆయనకి చాలా గిల్టీగా ఉంది థ్యాంక్ యూ నవ్వింది లలిత క్షణాల్లో ఆ వార్త ఇంట్లో అందరికీ చేరింది రామనాథం నాలుగు వంద రూపాయల నోట్లు తెచ్చి లలిత చేతిలో పెట్టాడు ఇదేమిటి సార్ చేతిలోను నోట్లు చూసుకుంటూ అంది లలిత నీ జీతం కానీ నా జీతం రెండు వందలేనేమో అదిగాక నెల పూర్తి కాలేదు అది కాదమ్మా ఇవి నీ దగ్గరుండని మళ్లీ వెంటనే ఉద్యోగం దొరకచ్చు దొరకపోవచ్చు ఎందుకైనా ఉపయోగిస్తాయి అనునయంగా అన్నాడు రామనాథం చచ్చా వద్దండి అభిమానంగా అంది లలిత ప్లీజ్ నీ తండ్రి లాంటి వాణ్ణి కాదనుకో ఆయన మొహంలోకి ఒకసారి చూసి సరే అంది లలిత నువ్వు బాధపడ్డం లేదుగా మళ్ళీ అన్నాడు రామనాథం ఎందుకు అదే ఉద్యోగం అదేమిటి సార్ నాకన్నా మీరే భయపడుతున్నారు అసలు ఇలాంటి వాటికి అంత భయపడను సార్ నాకు అంత సాహసం లేకపోతే ఇంత దూరం రాను నా గురించి మీరేం బాధపడకండి అనేసి లక్ష్మి రాముడు అంది లలిత గుమ్మానికి అవతలుగా నిల్చున్న ఇద్దరు ఆమె దగ్గరికి వచ్చారు ఇద్దరి కళ్లల్లోనూ నీళ్లు ఏమిటి ఈ దిగులంతా నేను వెళ్ళిపోతున్నందుకే పెద్దగా నవ్వి అంది లలిత కానీ ఆమె కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి రాముడు మృదువుగా పిలిచింది లలిత ఏమిటమ్మా లక్ష్మి చాలా మంచి పిల్ల తన మనసు నొప్పించకు చక్కగా చూసుకో అలాగేనమ్మా లక్ష్మి నువ్వు రాముడి అడుగుజాడల్లో నడు అని నేను నీకు చెప్పక్కర్లేదు ఎందుకంటే నాకే నువ్వు నీతులు చెప్పగలవు అయినా నా చెల్లెలికి రెండు మాటలు చెప్పాలని ఆశగా అంది డబ్బు కన్నా మంచి మనస్సు ప్రేమాభిమానాలు ముఖ్యం అవి నీ రాముడి దగ్గర పుష్కలంగా ఉన్నాయి భీముడు సారీ బాబాయ్ పూర్తి అండ నీకుంది వారిద్దరి నీడలో నీ జీవితం పూలతేరులా సాగిపోవాలని ఆశీర్వదిస్తున్నాను ఇందా ఈ డబ్బుతో బట్టలు కొనుక్కోండి మీ పెళ్లికి ఎలాగూ ఉండను అంటూ రామనాథం ఇచ్చిన డబ్బు చెరో రెండొందలు ఇచ్చేసింది లలిత రామనాథం ముఖం తెల్లగా పాలిపోయింది మిస్టర్ రవి మెల్లగా పిలిచింది ఆమెనే గమనిస్తున్న రవి మెల్లగా పలికాడు మిమ్మల్ని కోరిన కోరిక విత్డ్రా చేసుకుంటున్నాను తెలియక మీ మనసుని నొప్పిస్తే క్షమించండి గద్గద స్వరంతో అంది లలిత రవి మాట్లాడలేదు అలా చూస్తూ ఉండిపోయాడు విజయా విమల అంది మళ్ళీ పిల్లలిద్దరూ ఒక్కసారి ఆమెని చుట్టేసి బోరుమన్నారు టీచర్ మీరు వెళ్ళొద్దు టీచర్ ఇక్కడే ఉండండి అన్నారు ఏడుస్తూనే కుదరదమ్మా మా ఊరు వెళ్ళిపోవాలి ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని చూస్తానుగా కన్నీరు తుడుస్తూ అంది లలిత టీచర్ నిజంగా వెళ్ళిపోతారా బేలగా అడుగుతున్న ఆ పిల్లల్ని చూస్తుంటే ఆమెకు కూడా ఏడుపొచ్చింది అవునమ్మా వెళ్ళిపోతాను కానీ మిమ్మల్ని ఎవరినీ మర్చిపోను పిల్లల చెంపల్ని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ అంది లలిత బిక్కమోహాలతో నిల్చిండిపోయారు పిల్లలు రామనాథం మనసు అదోలా అయిపోయింది నువ్వు వెళ్లొద్దమ్మా ఇక్కడే ఉండిపో అనాలనిపించిందో క్షణం కానీ తమాయించుకున్నాడు అడగ్గానే ఉద్యోగం ఇచ్చి ఇంట్లో ఆశ్రయం కూడా ఇచ్చి కూతుర్లా ఆదరించారు చాలా థ్యాంక్స్ సార్ రేపు అందరికీ చెప్పడం కుదరదేమోనని ఇప్పుడు చెప్తున్నాను అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది లలిత ఆ అమ్మాయి రెండు చేతులు పట్టుకుని నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపో లలిత నీకు నేనున్నాను అంటూ ఆమె గుండెల్లో తలదాచుకుని తన మనసులోని మాట చెప్పాలని తనలో జరుగుతున్న సంఘర్షణ ఆమెకి చెప్పి చల్లని ఆమె మాటలతో సేదతీరాలని ఎంతగానో అనిపించింది రవికి కానీ ధైర్యం చాలలేదు ఎలా ఆమెని ఆపడం ఎలా తను లేకుండా నేనుండగలనా ప్రతి నిమిషం ఆమె రూపు కళ్ల ముందు నిలిచి కలవర పెడుతుంటే నుంచి శాశ్వతంగా దూరమై తను బ్రతగ్గల్డా పదే పదే అనుకున్నాడు ప్రభు మాత్రం ఎంత పొగరు కూటికి లేకపోయినా పొగరికేం లోట్లేదు ఆ వంటవాడిపాటి చేయలేదు నేను ఏదో కాస్త తొందరపడ్డాను నిజమే అంత మాత్రాన్న నన్ను వెలేస్తుందా అయినా తనెందుకు నన్నంత రెచ్చగొట్టాలి ఆ మాటకొస్తే మిగతా వాళ్ళని తక్కువ అవమానించారా తనని రవి అన్న మాటలు నేను వినలేదు అనుకుని మండిపడ్డాడు తనకి జరిగిన అవమానానికి కృంగిపోతున్నాడు అసలు తప్పంతా ఆమెదే అన్నట్టు పళ్ళు నూరుకున్నాడు ఉదయం ఐదు గంటల్ని సూచించింది హాల్లోని గడియారం బద్ధకంగా లేచి ఒళ్లు విరుచుకుంటున్న లలిత కింద నుంచి ఏదో గొడవగా మాటలు వినిపించడంతో త్రుళ్ళిపడి కంగారుగా మెట్ల దగ్గరికి వచ్చింది ఇంట్లోని అంతా హాల్లోనే ఉన్నారు తననే పట్టిపట్టి చూస్తున్నారు ఏమిటి ఏం జరిగింది కంగారుగా అడిగింది ఏం లేదు దొంగతనం జరిగింది అంతే కాస్త వ్యంగ్యంగా అన్నాడు ప్రభు దొంగతనమా ఉలిక్కిపడింది లలిత అవును గదిలోని బీరువా తలుపు బార్లా తీసుంది ఏం పోయింది బీరువాలో దాచిన రవ్వల నెక్లెస్ కనిపించటం లేదమ్మా మెల్లగా అన్నాడు రామనాథం అంటే ఆ రోజు మీరు నాకు చూపించిన ఏనా రవిబాబు ఆదుర్దాగా అడిగింది అవును అన్నట్టు తల ఊపాడతను ఎక్కడ పెట్టారు బీరువాలో మరింత వ్యంగ్యంగా అన్నాడు ప్రభు అయితే ఎక్కడికి పోతుంది సరిగ్గా చూడండి ఒక్కొక్కసారి కంగారులో మనకెదురుకుండా ఉన్న వస్తువు కూడా కనిపించదు అంది లలిత అన్నీ వెతికాం లోగొంతులో అన్నాడు రామనాథం నో అది పోదు మళ్ళీ ఓసారి చూడండి గబగబా దిగొచ్చి అంది లలిత అది చేరవలసిన చోటికి ఎప్పుడో చేరిపోయింది ఇప్పుడు వెతికినా శ్రమ తప్ప ఫలితం ఉండదు సీరియస్గా అన్నాడు ప్రభు ఏం ఎవరైనా పరయవాళ్ళు వచ్చారా నో మరి అది ఎవరు తీశారో కనుక తెలుసా ఎవరు ఆశ్చర్యంగా అంది లలిత ఇక్కడ ఇంతవరకు ఒక్క చిన్న దొంగతనం కూడా జరగలేదు అయితే ఇప్పుడు జరిగింది అది బీర్వాలో పెట్టిన నగ తలుపులు తీసున్నప్పుడే అనుకున్నాను మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అంది లలిత అయోమయంగా అర్థం కావడానికేముంది ఇక్కడ వాళ్లంతా ఎంతో నమ్మకస్తులు అయినా నగపోయింది అదోలా అన్నాడు ప్రభు లలితకి అతని మాటలు చిరాక్ కలిగించాయి ఎవరు తీశారో తెలిసినప్పుడు ఈ గొడవెందుకు అని మనసులో విసుక్కుంటూనే రామనాథంతో సర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంది వద్దమ్మా పోయిన వస్తువు దొరకడం అటుంచి కనిపించిన వాళ్ళందరినీ అవమానించి ప్రశ్నలతో చంపుతారు అన్నాడాయన బాధగా ఆయనకి నగపోయిందని బాధలేదుగాని అది శాంతికిష్టమైన నగని బాధగా ఉంది అయితే ఏం చేద్దాం అంది లలిత అమాయకంగా ఉన్న ఆమె మొహం చూస్తుంటే రవికి ఆమెను అనుమానించడానికి మనసొప్పడం లేదు కానీ ప్రభు ఓ రాత్రివేళ ఆ గదిలోంచి రావడం చూశానంటున్నాడు ఏమిటో అంతా అయోమయంగా ఉంది అనుకున్నాడు అయితే నగపోయినట్టేనా స్వాగతంగా అన్నాడు రామనాథం పోక ఇంకా దొరుకుతుందనే అనుకుంటున్నావామోయ్యా కీడనగా లలితకేసి చూస్తూ అన్నాడు ప్రభు అతని అనుమానం అర్థం చేసుకున్న లలిత నిర్ఘాంతపోయింది తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మీకు తెలుసన్నారుగా ఎవరు తీశారో చెప్పరాదు సీరియస్గా అంది ఇంకెవరు మీరే మీరే తీశారా నెక్లెస్ గట్టిగా అన్నాడు ప్రభు మిస్టర్ ప్రభు దిక్కులు పిక్కటిళ్లెలా అరిచింది లలిత ఎందుకలా అరుస్తారు మీకు తప్ప దాన్ని తీయగల అవకాశం ఎవ్వరికీ లేదు అయినా అది మీ తప్పు కాదు ముక్కు మొహం తెలియని మిమ్మల్ని ఇంత నెత్తినెక్కించుకున్నాడు చూడండి మా మామయ్య ఆయింది తప్పు వికటంగా నవ్వుతూ అన్న ప్రభుని చంపేద్దామన్నంత కోపం వచ్చింది లలితకి అయినా దాన్ని తొక్కిపెట్టి నా గదిలో చూసుకోండి నా పెట్టె వెతుక్కోండి అంది గంభీరంగా మీ గదిలోనా మీ పెట్టులోనా పగలబడినవ్వాడు ప్రభు ప్రభు అవునండి దొంగలించిన నగ అలా దాస్తారా ఎక్కడో రహస్య స్థలంలో దాచుండాలి మిస్టర్ రవి మీ అభిప్రాయమూ ఇదేనా తీక్షణంగా అంది లలిత రవి మాట్లాడలేదు వెంటనే రామనాథం కేసు చూసింది ఆయన మాట్లాడలేదు తల ముంచుకుని నిల్చున్నాడు చాలా ఇంకా నోరు విప్పి చెప్పాలా వ్యంగ్యంగా అన్నాడు ప్రభు లలిత మొహం పాలిపోయింది నేను నేను నిజంగా నెక్లెస్ తీయలేదు దాదాపు ఏడుస్తున్నట్టంది మళ్లీ నవ్వాడు ప్రభు అసలు తమరికడ చేరింది డబ్బు కోసం కాదు మొదట్లో జాలి నటించి మా బుట్టలో వేశావు ఆగు ప్రభూ ఏమిటా మాటలు రామనాథం వారించిపోయాడు కంగారుగా ఉండు మావయ్య నీకేం తెలియదు అసలు ఈమె సామాన్యురాలు కాదు ఎలాగో నీ దగ్గర చేరి కబుర్లు చెప్పి ఆశ్రయం సంపాదించింది ఆపై చంద్రంగాడి మీద కన్ను వేసింది ప్రభూ ఆవేశంతో లలిత మాట తడబడింది ఏం నే చెప్పింది అబద్ధమా నువ్వు వచ్చిన వెంటనే చంద్రాన్నో ఆట పట్టించలేదు వాడు లొంగకపోయేసరికి ఆ వల మీద విసిరావు నేను నీవల్ల పడలేదు షటప్ అరిచింది లలిత ఆమె మొహం పండిన టొమాటోలో మారిపోయింది నిర్లక్ష్యంగా నవ్వాడు ప్రభు అవును నేను నీ వల్లో పడలేదు ఇంక చివరిగా రవిగాడి మీద వేశావు పూర్ ఫెలో వాడు నీ వల్ల తేలిగ్గా పడిపోయాడు అయితే వాడికి ఈ మధ్య నీ సంగతి తెలిసినట్టుంది కాస్త దూరంగా ఉంటున్నాడు ఇంకా లాభం లేదనుకుని అందినంతవరకు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేశావు అందరికి మనసు కరిగేలా కథలల్ని నటించి వీడుకోలు తీసుకున్నావు కానీ నువ్వు దాటిపోక ముందే నీ బండారం బయటపడింది యూ రాస్కెల్ అంటూ అందిన వస్తువునల్లా కోపంగా అతని మీదకి విసిరేసింది లలిత కాళికాదేవిలా ఉన్న ఆమె రూపాన్ని చూసి కాస్త దడిశారంతా క్షణం నిర్ఘాంతపోయిన ప్రభు తేరుకుని చీ ఇంకా ఎందుక బుకాయింపు నేనన్నది అబద్ధమా ప్రభు ఇంక నోరు పారేసుకోవద్దు ప్లీజ్ మిస్టర్ రవి ఆ నెక్లెస్ ఖరీదెంతన్నారు కొట్టినట్టే అడిగింది లలిత బిత్తరపోయి చూస్తున్న రవి దాదాపు రెండు లక్షలు ఉండొచ్చు గబగబా అనేశాడు ఏమిస్తావా వ్యంగ్యంగా అన్నాడు ప్రభు షటప్ అడిగింది నిన్ను కాదు అని రామనాథంతో అంతేనా ఇంకా ఎక్కువ ఉంటుందా సార్ అంది లలిత అది కాదమ్మా ప్రభూ నేనడిగింది ప్రభు గురించి కాదు నెక్లెస్ ఖరీదు కఠినంగా అంది లలిత అంతే ఉండొచ్చు కానీ డబ్బు కోసం కాదు అది నా భార్య నగ అందుకే ఇంత బాధ దోషిలా అన్నాడు రామనాథం ఆయనకే కాదు మిగతా వాళ్ళకు కూడా లలితతో మాట్లాడాలంటేనే ఓ విధమైన దడగా ఉంది మాటకు ముందు అధికారం చలాయించే ప్రభు కూడా ఆ అమ్మాయి షటప్ లాంటి మాటలన్నా నోరు మూసుకుని ఉండిపోయాడు మీ ఫోన్ ఉపయోగించుకుంటాను అనేసి విసురుగా ఓ నెంబర్ డయల్ చేసింది అందరూ బిగుసుపోయి ఒక సీరియస్ డిటెక్టివ్ మూవీ చూస్తున్నట్టు నిల్చుండిపోయారు కాసేపు అవస్థపడ్డాక లైన్ దొరికింది హలో రామదాస్ గారు నేనండి బేబీని ఎస్ ఆ డాడీ ఊళ్ళో ఉన్నారుగా ఓ థ్యాంక్ గాడ్ మీరు వెంటనే టూ ల్యాక్స్ కరెన్సీ తీసుకుని బయలుదేరండి ఎస్ వెరీ అర్జెంట్ వచ్చాక వివరాలు డాడీకి చెప్తాను ఎలాగైనా ఈ సాయంత్రానికి మీరు ఆ డబ్బు తేవాలి అందుకే ఫ్లైట్లో వచ్చేయండి ఎస్ మీరు రావాల్సిన అడ్రస్ నోట్ చేసుకోండి అంటూ రామనాథం ఇంటి అడ్రస్ అది చెప్పి టక్కును ఫోన్ పెట్టేసింది లలిత బిత్తరపోయి నిల్చున్న వాళ్లకేసి నిప్పులు కురిసేలా చూస్తూ నేను నేనెంతో సిగ్గుపడుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను కానీ ఇప్పుడు నేను మీకు బందీని అందుకే కొంతసేపు ఉండక తప్పదు అంటూ గదిలోకి వెళ్లి ధడాలన తలుపు మూసుకుంది శిలలైన వారంతా మంత్రజలం పడగానే బిలబెల్లాడుతూ కదిలినట్టు ఆమె అటు వెళ్లగానే వచ్చారు ఎవరికి ఫోన్ చేసింది అసలు ఈ అమ్మాయి ఎవరు నిజంగానే ఈమె కోసం ఎవరైనా వస్తారా డబ్బు తీసుకుని అయితే అంత స్థితిపరురాలు వచ్చినట్టు లేకపోతే అది ఓ నాటకమా అన్న ప్రశ్నలు వాళ్ళని పురుగుల్లా తొలిచేస్తున్నాయి అయినా ఎవరూ మాట్లాడలేదు మధ్యాహ్నం అయిపోయింది లలిత ఒక్కసారి కూడా బయటికి రాలేదు అలా వీధి మీది పిల్లల గదిలో తలుపులు బిగించుకుని ఉండిపోయింది లక్ష్మి ఎన్నో విధాల బ్రతిమాలింది తలుపు తీయమని కానీ లలిత తలుపు తీయలేదు ఎవరికి వారే అందరూ ఏదో తప్పు చేసినట్టు తప్పు తిరుగుతున్నారు లలిత మాత్రం అన్నం నీళ్లు లేకుండా గదిలో పడుకుని ఏడుస్తూనే ఉంది సాయంత్రం ఐదు గంటలైంది ఎవరి పనుల్లో వారున్నారు మగవాళ్ళెవరూ బయటికెళ్లలేదు అదే సమయంలో వీధిలో ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది ఆ వెంటనే హార్న్ మోగింది గుమ్మంలో ఉన్న రాముడు కారు దగ్గరిగా వెళ్ళి ఎవరు కావాలండి అని అడిగాడు వినయంగా ఇది రామనాథంగారిల్లేనా హుందాగా అడిగిందో గొంతు అవునండి ఐగార్ లోపలున్నారు అంటూ ఆహ్వానించాడు రాముడు అతనికి లలిత చెప్పిన వ్యక్తి ఈయనే కాదు కదా అని అనిపించింది ఆ ట్యాక్సీలోంచి ఓ వ్యక్తిని మెల్లగా దిగాడు ఆరు అడుగుల మనిషి ఫుల్ సూట్లో ఉన్నాడు జేబులోంచి గడియారం తొంగి చూస్తోంది గోల్డెన్ ఫ్రేమ్ గ్లాసెస్ చేతిలో వాకింగ్ స్టిక్ ఇవన్నీ అతని వైభవాన్ని చాటుతున్నాయి రండి వినయంగా ఆహ్వానించాడు రాముడు అలవోగ్గా తల ఊపి హుందాగా లోపలికి వచ్చాడానాడు వయస్కుడు అప్పటికే అంతా హాల్లో చేరిపోయారు నా పేరు రామనాథం మీరు అన్నాడు రామనాథం అతన్ని ఆహ్వానిస్తూ నా పేరు రఘునాథరావు రాజా రఘునాథరావు అని కూడా అంటారు బైదిబాయి ఆయన మాట పూర్తి లేదు తుఫాన్లా వచ్చి ఆయన్ని చుట్టేసింది లలిత గదిలో పడి తిండి తిప్పలు లేక ఏడ్చి ఏడ్చి సొమసిలిన ఆమెకి ఆయన మాట వినిపించి ప్రాణం లేచొచ్చినట్టయింది తిరిగి దుఃఖం కట్టలు తెంచుకుంది డాడీ అంటూ ఎక్కెక్కి అడవసాగింది కూతుర్ని అలా చూస్తున్న ఆయనకి ఊపిరి ఆగినట్టయింది క్షణం కొయ్యబారిపోయాడు మరుక్షణం తేరుకుని వాట్ హ్యాపెన్ బేబీ వాట్ ఇస్ అ మ్యాటర్ ఆమెను కుదిపేస్తూ అన్నాడు ఆమె మాట్లాడలేదు అలా ఏడుస్తూనే ఉంది రఘునాథరావు అలా కూతురు వీపు నిమురుతూ ఉండిపోయాడు కూర్చోండి సార్ మెల్లగా అన్నాడు రవి అంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఏమిటి మిస్టర్ రామనాథం ఏం జరిగింది బేబీ ఎందుకిలా ఏడుస్తోంది అయినా మా అమ్మాయి ఇక్కడెందుకుంది అయోమయంగా అన్నాడు రఘునాథరావు కూర్చోండి రఘునాథరావు గారు పాలిపోయిన మొహంతో అన్నాడు రామనాథం తప్పనిసరిగా కూర్చుని కూర్తుని పక్కన ఆయన లక్ష్మి రెండు కప్పుల్లో కాఫీ తెచ్చింది అందుకోపోయిన తండ్రిని ఆపేసింది లలిత ఏమ్మా డాడీ ఇక్కడ మంచినీళ్ళు కూడా తాగొద్దు మనం పదండి వెళ్ళిపోదాం డబ్బు తెచ్చారుగా కళ్ళు తుడుచుకుంటూ అంది ఆ బ్యాగ్ ఆమె చేతికి అందించాడు తండ్రి ఇదిగో సార్ మీ డబ్బు లెక్క చూసుకోండి అంటూ విసురుగా బ్యాగ్ని రామనాథం ముందు పడేసింది ఆయన ముఖం మరీ పాలిపోయింది రండి డాడీ తండ్రి చేయిపెట్టి గుంజింది లలిత అయోమయంగా చూశాడాయన దయచేసి నా మాట వినండి మెల్లగా అన్నాడు రామనాథం ఇంకా ఏం వినాలి అన్నవి చాలవా కొట్టినట్టే అంది లలిత అది కాదమ్మా ఇంకేం మాట్లాడద్దు సార్ లెండి డాడీ ఉద్రేకంగా అంది అసలేం జరిగిందమ్మా అనునయంగా అన్నాడు రఘునాథరావు ఇంకా ఏం జరిగిందంటారేమిటి డాడీ వీళ్లు మీద దొంగతనం మోపి మాటలు అన్నారు మళ్లీ దుఃఖం తనకొచ్చింది లలితకి నీ మీద దొంగతనం మోపారా ఎవరు ఎవరా వెధవలు లేచి లేచన్నాడైనా కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి వీళ్లే డాడీ వీళ్ళింట్లో ఏదో నెక్లెస్ కనిపించలేదుట అది నేనే తీశానని స్కౌండ్రల్స్ నువ్వు నగ దొంగలించావన్నారా ఎంత ధైర్యం ఇలాంటి బోడినగలు మా ఇంటినిండా ఉన్నాయని నువ్వు చెప్పలేదు తండ్రి కోపానికి లలిత కూడా కాస్త బెదిరింది పోన్లేని డాడీ ఎవరి పాపం వాళ్ళదే ఏది ఏమైనా కొన్నాళ్లు నాకు ఆశ్రయం ఇచ్చారు తమలో ఒకరిగా చూసుకున్నారు అందుకే ఇంతటితో వదిలి మనం వెళ్ళిపోదాం పదండి అంది నీకాశ్రయం ఇచ్చారా అసలు నువ్వు నువ్విక్కడెందుకున్నావు ఊటి నుంచి ఎప్పుడొచ్చావు నీ ఫ్రెండ్స్ అంతా ఏరి ప్రశ్న మీద ప్రశ్న వర్షంలా కురిపించాడు రఘునాథరావు అదంతా తర్వాత చెప్తాను పదండి అంది లలిత కళ్ళు ఆల్ రైట్ ఊహ తెలిసినప్పటి నుంచి కంటి నీరంటే తెలియని నా బిడ్డని ఇంతలా ఏడిపించారు నిజానికి మీరు చేసిన ఈ అవమానానికి పరువు నష్టం దావా వేసి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేవాణ్ణి కానీ మా బేబీ వద్దంది అందుకే ఇక్కడతో వదిలేస్తున్నాను కఠినంగా అన్నాడాయన పులుల్లాంటి వాళ్ళంతా పిల్లుల్లా అయిపోయారు ఆయన మాటలకి జవాబు చెప్పడానికి గానీ ఖండించడానికి గాని ఎవరికీ ధైర్యం చాలేదు చేత ఎన్నడూ పల్లెత్తు మాటైనా పడని రామనాథం కూడా నిర్గాంతపోయి నిల్చుండిపోయాడు వాళ్ళలా ఉండగాని కమాన్ బేబీ అంటూ కూతురి చేయపట్టుకుని పట్టుకుని చెరచరా నాలుగడుగులు వేశాడు రఘునాథరావు రవి కాస్త తేరుకుని లలిత ప్లీజ్ క్షణం ఆగండి ఒక్క మాట వినండి అన్నాడు అభ్యర్థనగా చివ్వున వెనుతిరిగింది లలిత మై నేమ్ ఈజ్ నాట్ లలిత ఐఎమ్ యామ్ దేవి ఎంఏ అండర్స్టాండ్ కఠినంగా అనేసి మహారాణిలా అడుగులు వేసుకుంటూ వీధిలో ఉన్న కారు ఎక్కి కూర్చుంది గుడ్ బై మిస్టర్ రామనాథం అనేస్తూ కారెక్కాడు రఘునాథరావు మరుక్షణం కారు దుమ్మురేపుకుంటూ క్షణాల్లో కనుమరుగైపోయింది రామనాథం దానికి కృంగిపోయాడు జీవితంలో ఇంత అవమానం ఏనాడూ పొందలేదాయన ఈనాడు ఇలా అసలు ఇదంతా ఆ ప్రభు మూలంగానే జరిగింది నిజ నిజాలు తెలుసుకోకుండా తను గంగిరెద్దులా తల ఊపాడు అయినా ఆ నగ ఏమైనట్టు అంత కలిగిన ఇంట పిల్ల తన వచ్చినట్టు అన్న ప్రశ్నలు మళ్లీ చుట్టుముట్టాయి ఆయన్ని రవి మరీ సిగ్గుపడిపోతున్నాడు అసలు తన సంస్కారం ఏమైంది ఆమెని ప్రభు ప్రేమించాడని తెలుసు తనకి లలిత తిరస్కరించిందని తెలుసు అలాంటప్పుడు ఇది ప్రభు అలిన తన ఎందుకు అనుమానించలేదు అయితే నగ అతనికి అంతా ఆగమ్య గోచరంగా ఉంది ప్రభు రక్తం ఉడికిపోతోంది చచ ఏమిటి ఆయనలా అవాకులు చవాకులు పేలుతుంటే నోరు పడిపోయినట్టు ఉండిపోయారంతా అయినా అంత కోటీశ్వరుడి కూతురు పోస్ట్ గ్రాడ్యుయేటు అయినా ఆవిడ ఇన్ని కథలన్నీ ఇంత దూరం వచ్చినట్టు ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు లక్ష్మి ఆ నగ ఏమై ఉంటుందంటావు అన్నాడు రాముడు తోటలో మల్లెపూలు కోస్తూ గదిలో కూర్చున్న రవి చెవులు నిక్కించాడు ప్రభుబాబే దాచుంటాడు ఖచ్చితంగా అందామ చచ అవును బావా లలితమ్మంటే ఆయనకి నుంచి మక్కువ అందుకు ఆవిడ ఒప్పుకోలేదు ఎలాగైనా ఆమె మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు అందుకే ఆ రాత్రి అంత ఘోరం చేయబోయాడు కానీ దానితో ఆమెకేం కాలేదు గాని తనకే తట్టుకోలేని అవమానం జరిగింది ఇంకిలా కాదని ఎలాగైనా ఈ ఇంట్లోంచి ఆమెను పంపేయాలని ఇలా ప్లాన్ వేశాడు తను ఊహించిందంతా వివరించింది లక్ష్మి రాముడు కూడా ఆలోచనలో పడ్డాడు రవి విసురుగా లేచాడు మీద యుద్ధానికి అయితే అతనిలోని సంస్కారం తొందరపడకు అని హెచ్చరించడంతో తిరిగి మంచం మీద కూలబడిపోయాడు ఆ రోజు ఇంట్లో ఏదో జరగరానిది జరిగినట్టు అంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరికి వారే తమకే ఈ అవమానం జరిగినట్టు బాధపడసాగారు పేరుకి భోజనం ముందు కూర్చుని లేచారు అతి భారంగా తెల్లారింది ఉదయకాంతి చూశాక వాళ్ల మనసులు కాస్త తేలికపడ్డట్టయ్యే ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు ఆదివారం కావడాన్న పిల్లలు స్నానానికి బతికిస్తుంటే లక్ష్మి బతిమాలతోంది భీముడు వంట ఉన్నాడు రామనాథం పేపర్ చూస్తున్నాడు పది గంటల వేళ వీధిలో ఆటో ఆగింది లక్ష్మి దొడ్లోంచే తొంగి చూసింది సుభద్ర చంద్రం లోనికి వస్తున్నారు చేతిలో పని వదిలేసి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి ఓ చంద్రం అప్పుడే వచ్చేసారే అన్నాడు రామనాథం పేపర్ పక్కన పడేసి నవ్వుతూ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఆయన మనసులోని విచారం తాత్కాలికంగా తొలిగింది వచ్చేసాం డాడీ సుభద్ర ఒకటే గొడవ లలిత ఒక్కతే ఉంది అని నవ్వుతూ అన్నాడు చంద్రం రామనాథం ముఖం క్షణం నల్లబడింది ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు మాట మారుస్తూ ఆ బాగానే జరిగింది డాడీ అన్నాడు చంద్రం ఏమ్మా సుభద్ర దర్శనం ఎలా అయింది జనం బాగా ఉన్నారా అన్నాడు మేనకోడలతో బ్రహ్మాండంగా దర్శనం అయింది మావయ్యా అయితే జనం మాత్రం ఓహ్ చెప్పలేను అందులోను సమ్మరేమో ఎక్కడ చూసినా విద్యార్థులే గలగలా చెప్పింది సుభద్ర రామనాథం నవ్వాడు సరే లోపలికెళ్ళి కాస్త కాఫీ అది తాగి స్నానాలు చేయండి అలాగే మావయ్యా ఇదిగో ప్రసాదం అన్నట్టు మామయ్య ఇంటి పక్కన ఒక పిలక మాస్టార్ ఉండేవారు గుర్తుందా అనుకోకుండా ఆయన కనిపించారు మమ్మల్ని చూసి అదేమిటమ్మా నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకున్నావు అన్నారు పెళ్లి కాలేదని చెప్పడానికి చచ్చ సిగ్గేసిందనుకో కాస్త సిగ్గుగా అంది సుభద్ర మళ్లీ నవ్వాడాయన లక్ష్మి కాఫీలు అందించింది అన్నట్టు లక్ష్మి ఇదిగో నీ సవరం అంటూ ఓ సవరం తీసి లక్ష్మికిచ్చింది సుభద్ర ఆ తర్వాత పిల్లలకి బొమ్మలు భీముడికి రుద్రాక్షలు రవికి ఏదో నవల ప్రభుకి సిగరెట్ కేసు అన్ని తీసి ఇచ్చింది ఏమిటి తిరుపతి నుంచి సిగరెట్ కేసు తెచ్చావా నవ్వుతూ అన్నాడు రవి మేం తిరుపతి మాత్రమే కాదు డాక్టర్ గారు ఇంకా చాలా చోట్లకెళ్ళాం తను నవ్వుతూ అంది సుభద్ర ఏ ఊరెళ్లారూ కుతూహలంగా అంది లక్ష్మి చెప్తాగాని ముందు లలితమని పిలు అంది సుభద్ర లక్ష్మి గతుక్కుమంది భయంగా రామనాథం కేసు చూసింది ఆ ముందు స్నానాలు కానియండమ్మా అన్నాడు రామనాథం మాట తప్పిస్తూ పర్వాలేదు మావయ్య ఈ నవలంటే ఆమెకి చాలా ఇష్టం అని ఇదిగో టీచరమ్మా తొందరగా రావాలి అంటూ అరిచింది సుభద్ర అమ్మాయిగారు నీళ్లు తోడాను కంగారుగా అంది లక్ష్మి అరే ఉండు లక్ష్మి అమ్మా లలితమ్మ తల్లి సహస్రం చదివితే గాని బయటికి రావా అంది సుభద్ర ఈసారి బదులు లేదు అరే మాలినీదేవి నీ అంతా మా బావకి చెప్పేశాను ఇంక నువ్వు ధైర్యంగా రావచ్చు సుభద్ర ఏ ఏ ఊళ్ళెళ్లారు అన్నాడు రవి అది సరే లలిత ఇంట్లో లేదు అంది సుభద్ర రవితో అతను నోట మాట రానట్టు మౌనంగా ఉండిపోయాడు సుభద్ర గుండె జల్లుమంది ఏదో కీడును శంకిస్తున్నట్టు మావయ్య లలిత ఇంట్లోనే ఉందా అంది ఆయన మాట్లాడలేదు ప్రభు దిక్కులు చూస్తూ నిల్చున్నాడు హఠాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది ముఖాల్లో నవ్వు మంత్రించినట్టు మాయమైపోయింది స్నానానికి నీళ్లు అంటున్న లక్ష్మి చేతిని విదిలించి కొట్టింది సుభద్ర స్నానం తర్వాత ముందు నాకు లలిత ఎక్కడుందో చెప్పాలి అంది కఠినంగా వెళ్ళిపోయారు అంది లక్ష్మి మెల్లగా వెళ్ళిపోయిందా త్రుళ్ళిపడింది సుభద్ర అవును ఎక్కడికి వాళ్ళ ఊరు వాళ్ల ఊరా ముఖం చెట్లించింది సుభద్ర అవునమ్మా మద్రాస్ మద్రాసా కొయ్యవారిపోయింది సుభద్ర అవును వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు ఈసారి మరింత తెల్లబోయింది సుభద్ర అసలేం జరిగిందో వివరంగా చెప్పండి లలితని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లడం ఏమిటి ఆయనకి తనిక్కడున్నట్టే తెలియదే తెలియదు కానీ ఆవిడే పిలిపించారు అంది లక్ష్మి ప్రభు దోషిలా తల వంచుకున్న పద్ధతిని చూసి హడలిపోయింది సుభద్ర కొంపదీసి అన్నయ్య మళ్లీ ఏమైనా ఆమె కంఠం భయంతో వణికింది చచా అదేం కాదు కంగారుగా అన్నాడు రామనాథం మరి లక్ష్మి జరిగింది వివరంగా చెప్పింది నిర్ఘాంతపోయిన సుభద్ర వెంటనే కుప్పకూలిపోయింది లలిత నెక్లెస్ దొంగలించిందా అన్న మాటలు అప్రయత్నంగా ఆమె నోట్లోంచి వెలువడ్డాయి అవునది అమ్మ రవల్ నెక్లెస్ కోసం టీచర్ గదిలోకి వెళ్లడం ప్రభు చూశాడుట అప్పుడు అప్పుడందరూ మా టీచర్ని అడిగారు ఆవిడి కోపం వచ్చి నా పెట్టి చూసుకోండి అన్నారు సొమ్ము పెట్టులో దాస్తారా అన్నాడు బావ అప్పుడు మా టీచర్కి ఎంత కోపం వచ్చిందో తెలుసా అన్నీ బావ మీదకి విసిరి వెంటనే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది పాపం టీచర్ బోల్డ్సేపు ఏడ్చారు కూడా యాక్షన్తో చెప్పారు విజయ విమల కొయ్యబారిపోయిన సుభద్ర రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని బోరుమంది సుభద్ర ఏడుస్తోందో ఎవ్వరికీ అర్థం కాలేదు ఐదు నిమిషాల తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని తలెత్తి ఒకసారి అందరికేసి చూసింది అందరూ దోషుల్లా తలదించుకున్నారు ఒక్కళ్ళు ఆమె కేసి చూడలేకపోతున్నారు లలిత దొంగ కాకపోవచ్చు అని అందరికీ తెలుసు కానీ నగ ఏది అందరి మనసుల్లోనూ మళ్లీ అదే ప్రశ్న మామయ్య హఠాత్తుగా అంది సుభద్ర రామనాథం తలెత్తి చూశాడు మీ నెక్లెస్ ఎక్కడికి పోలేదు కఠినంగా అంది సుభద్ర త్రుళ్ళిపడి చూశారంతా ఏమిటమ్మా నువ్వు అనేది అయోమయంగా అన్నాడు రామనాథం అవును మావయ్య ఆ నెక్లెస్ నా దగ్గరుంది ఇదిగో చూడండి మీ కళ్ళకేవో మసకలేసి ఉండాలి లేకపోతే ఇంత మెరుస్తున్న రవ్వలు మీకెందుకు కనిపించావు తన మెడలోని నెక్లెస్ చూపిస్తూ అంది సుభద్ర కొయ్యబారిపోయారంతా అది నువ్వు తీసుకెళ్లావా తడారిన గొంతుతో అన్నాడు రామనాథం అవును మావయ్య ఆ సంగతి అన్నయ్యకి కూడా తెలుసు అంటే కావాలనే వాడు మీ దగ్గర ఈ సంగతి దాచాడనమాట అన్నయ్య నిన్న అన్నయ్య అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది చదివావు మళ్ళీ ఇక్కడ చదువులు చాలవని విదేశాలకెళ్ళి ఎందుకు సంస్కారం లేని ఎందుకన్నయ్యా అయినా తనేం అపకారం చేసింది నీకు నువ్వు కోరినట్టు నీతో లేచి రాలేదనేనా ఆవేశంగా అంది సుభద్ర ప్రభు ముఖం కత్తివేటికి నెత్రుబొట్టు లేనంతగా పాలిపోయింది ఐఎం సారీ సుభద్ర గొణిగినట్టుగా అన్నాడు చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా మొన్నటికి మొన్న ఆమె జీవితాన్ని కాలరాయాలని ప్రయత్నించావు దేవుడో అడ్డుపడ్డాడు గాని లేకపోతే ఆమె జీవితం ఏమయ్యేది ప్రభు తల ఎత్తలేదు ఆ రోజు తిరుపతి వెళ్లే రోజు నెక్లెస్ తీసి చంద్రం తనకివ్వడం అంత ఖరీదైన నగ మెళ్లో వేసుకోవడం అంత మంచిది కాదని తను పెట్టెలో పెట్టడం అన్నగారు అసలు ఆ నగ తీసుకెళ్లడమే మంచిది కాదని వారించడం ఇంత పెద్ద మగవాడుండగా ఏం భయం లేదు అని చంద్రం అనడం పోసుకొచ్చినట్టు చెప్పింది సుభద్ర రవి నిప్పులు కురిసేలా చూశాడు ప్రభుకేసి రామనాథం నిర్ఘాంతపోయాడు అయినా ఇంత ఖరీదైన వస్తువు తీసుకెళ్లేటప్పుడు కాస్త చెప్పి తీసుకెళ్లకూడదు చంద్రం మీద విసుక్కున్నాడు రవి అంతా వింటూ నిర్ఘాంతపోయి నిల్చింటిపోయిన చంద్రం అతని మాటలకి కస్సుమని లేచాడు చాలే వెధవ నిర్వాకం ఇంట్లో ఒక వస్తువు కనిపించకపోతే ఎవరి మీద పడితే వాళ్ళకి దొంగతనం తోసేయడమేనా అంటూ మండిపడ్డాడు ఊరుకోండర్రా ఇందులో అందరూ తప్పు ఉంది భారంగా అన్నాడు రామనాథం ఐఎమ్ రియల్లీ సారీ సుభద్రా అంటూ చెరచరా వీధిలో కెలిపాడు ప్రభు చి ఎంత పాపిష్టి దాన్ని ఇదంతా నామూలంగానే జరిగింది ఇంకా లలిత నన్ను జన్మలో క్షమించదు అంటూ వాపోయింది సుభద్ర ప్రభు ఎంతలేసి మాటలంది లక్ష్మి చెప్తుంటే ఉనికిపోయింది అయితే వాళ్ళ నాన్నగారు ఊరుకున్నారా అంది ఆశ్చర్యంగా అయ్యో కోపంతో ఇంతెత్తును లేచారు పాపం ఆవిడే నచ్చచెప్పి తీసుకెళ్లారు అంది లక్ష్మి సుభద్ర నిస్సత్తువుగా కూలబడిపోయింది భారంగా నిట్టూరుస్తూ ఆ డబ్బేది మావయ్యా అంది వినప్పెట్లో ఉంది రేపు ఆమెకి పంపేద్దాంలే అనునయంగా అన్నాడు రామనాథం పోన్లే మావయ్యా దాని మనసు నొప్పించామనే గాని ఆ రెండు లక్షలు మనం పంపినా పంపకపోయినా వాళ్ళకి లెక్కలేదు కాని ఇంక అంకుల్ వాళ్ళు మాత్రం నన్ను వాళ్ళింటి గడప కూడా తొక్కనీయరు భారంగా నిట్టూర్చింది సుభద్ర ఏమిటో సుభద్ర అందరం చిత్రంగా మైకంలో పడిపోయాం ఇంతకీ నా రోజులు బాగాలేవు లేకపోతే ఎవరి చేత పల్లెత్తు మాట పడని నేను ఆ పిల్ల తండ్రి చేత ఎన్ని మాటలు పడ్డాను దాదాపు కళ్ళనీళ్ళ పర్యంతంగా అన్నాడు రామనాథం సారీ మావయ్య నేను కూడా కాస్త తొందరపడ్డాను క్షమించు కానీ నా మూలంగా మాలిని కళ్ళు తుడుచుకుంటూ అంది సుభద్ర సుభద్ర అమ్మాయి నీకు తెలుసా కుతూహలంగా అన్నాడు రామనాథం ఆయనకి లలిత వెళ్తూ అన్న మాటలు సుభద్ర మాలిని అని పిలవడం గుర్తొచ్చింది ఆ ప్రశ్నకి సుభద్ర ఏం చెప్తుందో అన్నట్టు అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు ఎప్పుడొచ్చాడో కూడా తన గదిలో కూర్చుని వింటున్నాడు రవి సరే సరి చంద్రం మాత్రం మౌనంగా కూర్చుని ఉన్నాడు అతని కళ్లల్లో అంతులేని బాధ కనిపిస్తోంది చెప్పమ్మా ఆ మాలిని నీకెలా తెలుసు అన్నాడు రామనాథం మళ్ళీ ఆయన ప్రశ్నకి పేలవంగా నవ్వింది సుభద్ర మాలిని నాకెలా తెలుసు కదూ అడిగావు మావయ్య చెప్తా విను మాలిని నా ప్రాణ స్నేహితురాలు జమీందారు రఘునాథరావు గారి ఏకైక ముద్దుబిడ్డ మంచినీళ్లైనా ముంచుకు తాగనక్కర్లేనంతగా గారాభంగా పెరిగింది జమీలు పోయినా జమీందారు హోదా వాళ్ళింట్లో కొట్టొచ్చినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది బుద్ధిలో కర్ణుడి చెల్లెలు ఎవరి కష్టాలనీ చూడలేదు అందుకే తనకిన్ని బాధలు క్షణమాగింది సుభద్ర చెప్పు ఆదుర్దాగా అన్నాడు రామనాథం మాలిని ఇక్కడికి అసలు నామూలంగానే వచ్చింది నీమూలంగానా ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం అవును మావయ్య ఎన్నడూ ఉన్న ఊరిని కన్నతండ్రిని పెంచిన మేనత్తని విడిచి ఉండని తను నా కోసం ఇంత దూరం ఒక టీచర్గా వంకపెట్టుకుని వచ్చింది వాళ్ళ వాళ్లతో ఏం చెప్పిందో తెలుసా ఫ్రెండ్స్తో కలిసి ఊటీకెళ్తున్నానని చెప్పి ఎలాగో ఒప్పించి వచ్చింది ఎందుకు నిర్ఘాంతపోయాడు రామనాథం అది చెప్పాలంటే మాలిని గురించి వారి కుటుంబం గురించి చెప్పాలి భారంగా అంది సుభద్ర చెప్పు సుభద్ర ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు రామనాథం అయితే వినండి అంటూ మొదలుపెట్టింది సుభద్ర అందరూ కుతూహలంగా వినసాగారు రఘునాథరావు గారి తండ్రి రాజా గారు జమీందారులే కాక ఉదార స్వభావం కలవారు కళా పోషకులు ఆ గ్రామంలో ఆయన్నో దేవుడికింద చూసేవారు జనం ఆయన భార్య మాలినీదేవి భర్తకి తగ్గ ఇల్లాలు సాక్షాత్తు అన్నపూర్ణే అనేవారంతా వారింట ప్రతిరోజూ యాభై అరవై మందికి తక్కువ భోంచేసేవారు కాదు అన్నార్థులు ఎవరైనా ఏ వేళ వచ్చినా అక్కడ వారికి కడుపు నిండా భోజనం లభించేది వారు మనస్ఫూర్తిగా దీవించే దీవెనలే తమకి శ్రీరామరక్షగా భావించేవారు ఆ దంపతులు ఆ ఇంటి ముంగిట ప్రతి సాయంత్రం పురాణ శ్రవణం జరిగేది ప్రతి ఏడు శ్రీరామనవమికి తొమ్మిది రోజులు ఉత్సవాలు పూజలు కళ్యాణం వైభోపేతంగా జరిగేవి ఆ రోజుల్లో నాటకాలు నృత్యాలు హరికథలు సంగీత సభలు పామర జనాన్ని ఆకర్షించే తోలుబొమ్మల్లాంటి ఆటలు ఎన్నో జరిగేవి ఆ శ్రీరామనవమి కోసం ఆ బాలగోపాలం ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు జగపతిరావు దంపతులు పిట్టల మీద కూర్చుని కళ్యాణం చేస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వరులే దిగి వచ్చినట్టుండేది ఆ తొమ్మిది రోజులు ఎవరింట్లోనూ పొయ్యి వెలిగేది కాదు ఆ ఊళ్ళోనే కాక ఇరుగు పొరుగు నుంచి కూడా ఉత్సవానికి వచ్చి ఉండిపోయేవారు ఆ తొమ్మిది రోజులు జమీందారు కుటుంబం కూడా ఆ పందిట్లోనే భోంచేసేవారు అలాంటి ఇంట పుట్టాడు రఘునాథరావు గారు ఆ తర్వాత రెండేళ్లకి మాధురీదేవి పుట్టింది రఘునాథరావు ఆజానుబాహుడు దెబ్బపండు శరీరం మాధురీదేవి అందానికి మారుపేరులా ఉండేది ఆ ఇద్దరూ జనముద్దు బిడ్డలుగా పెరిగారు జగపతి గారికి వారి వంశానుగతంగా కూతురికి కొడుక్కి కూడా చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసేశారు రఘునాథరావు పెళ్లి జరిగే నాటికి అతని పదహారేళ్లు అతని భార్య వసుంధరకి పదేళ్లు అప్పటికి రఘునాథరావు ఇంటర్ వసుంధర ఆరో తరగతి చదువుతున్నారు రఘు చదివే ఊరు అత్తగారి ఊరు ఒకటే అయినా అల్లుణ్ణి తమ ఇంట ఉంచమని వియ్యంకుడు ఎంత భర్తిమాలినా జగపతిగారు కొడుకుని వారింట ఉంచలేదు వేరుగా ఒక పెద్ద భవంతి తీసుకుని అక్కడ ఒక దాసిని ఇద్దరు నౌకర్లని ఏర్పాటు చేసి మరీ చదివిస్తున్నారు రఘుకి బిడియం ఎక్కువ ఎప్పుడైనా ఆదివారం ఇంటికి రమ్మని మామగారు పిలిస్తే తెగ ఇబ్బంది పడిపోయేవాడు గలగలా మాట్లాడే వసుంధరని చూసి సిగ్గుపడిపోయేవాడు వసుంధర మాత్రం అతని స్వభావానికి పూర్తి విరుద్ధం అతన్ను ఆట పట్టిస్తూ ఉండేది ఎందుకలా తలోంచుకుంటున్నావు నన్ను చూస్తే సిగ్గా అని ఏడిపిస్తూ ఉండేది అతను బిక్కమోహం వేస్తే పకపకలాడేది అతని ముఖం కందగడ్డలా అయిపోయేది అది చూసి వసుంధర తల్లి నువ్వేం అనుకోకు బాబు అదొట్టి అల్లరి పిల్ల నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటుంది అంటూ అతనికి నచ్చ చెప్పేది కూతుర్ని పిలిచి ఇదో వసు భర్తతో ఇలాగేనా మాట్లాడేది అలా నువ్వు నువ్వు అనకూడదు ఎంచక్క మీరు అనాలి మీ నాన్నని నేను అలాగే అంటున్నానా అంటూ బోధించేది ఏమో బాబు అంత చిన్నబ్బాయిని యామండి యామండి అనడం నాకు రాదు బాబు అంటూ పారిపోయేది ఆ పిల్ల చేష్టలకి మనసులోనే నవ్వుకునేవాడు రఘు అయినా అతను అంతగా అత్తగారింటికి వెళ్లడం లేదు ఆ రోజు వసుంధర తల్లి నౌకరు చేత కబురు పంపింది అల్లుడికి పండక్కి రమ్మని అతను రాలేదు చూడు నువ్వు అలా మాట్లాడబట్టే అతను రాలేదు ఇదిగో వసు కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమ్మా మేమనుకున్నట్టు అంతా అనుకోరు నీకే మాట వస్తుంది అంది తల్లి కాస్త కోపంగా నిజమే వసు ఎంతైనా నీ భర్త కదా అతనితో నువ్వు కాస్త అనుకువగా మాట్లాడాలమ్మా అన్నాడు తండ్రి కూడా వసుంధర కళ్లల్లో నీళ్లు తిరిగాయి నిజంగా తను నవ్విందని మర్యాదగా పిలవలేదనే రాలేదేమో అప్పుడప్పుడు తను వస్తేనే బాగుంటుంది అయినా తను మాత్రం ఏమంది నన్ను చూసి సిగ్గా అంది అంతేగా అంత మాత్రానికే కోపం రావాలా లేకపోతే ఏమిటి తను బానే మాట్లాడుతుంది అతనే తెగ సిగ్గుపడిపోతాడు మళ్లీ నవ్వొచ్చింది వసుంధరకి తల్లి తిడుతుందని నవ్వలేదు మీద పడుకుని ఆలోచిస్తున్న వసుందరికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది చెంగున లేచి రామీ అంది గట్టిగా మరుక్షణం రామి ప్రత్యక్షమైంది రామి ఓ పనిచేద్దామా అంది ఏమిటమ్మాయి గోరు ఈ మధ్య రఘుబాబు ఇంటికి రావటం లేదు కదా అంది వసుంధర ఉపోద్ఘాతంగా రామి కళ్ళు పత్తికాయిల్లా అయ్యాయి ఏమిటి అంది అర్ధంగానట్టు హుష్ అరవకు అమ్మ వింటుంది మరేమో నేను ఎక్కిరించానని తనని చూసి నవ్వానని ఇంకా చాలా వాటికి నా మీద కోపం వచ్చిందిట రఘుబాబుకి అందుకే మన ఇంటికి రావటం లేదుట అమ్మ చెప్పింది అంది దిగులుగా అలాగా అన్నట్టు చూసింది రామి ఓ పని చేద్దామా రహస్యంగా అడిగింది వసుంధర ఏమిటి మనిద్దరం ఇంటికి వెళ్దాం ఎందుకు త్రుళ్ళిపడింది రామి మనం వెళ్లి రఘుని మన ఇంటికి రమ్మని పిలుద్దాం నేను ఇంకెప్పుడు నవ్వనని చెప్తాను సరేనా వింతగా చూసింది రామి ఏం వెళ్దామా కాని అమ్మగారికి తెలిస్తే గుండెల మీద చేయి ఉంచుకుని భయంగా అంది రామి మరేం పర్లేదు అదంతా నేను చూస్తాగా ముందు నువ్వు పని కాని అంది వసుంధర అలాగే అన్నట్టు తల ఊపింది రామి వసుంధర చెంగున తల్లి దగ్గరికి తీసింది ఆ రోజు రాత్రికి ఏం వంటకాలు చేయాలో అంటావిడికి చెప్తున్న తల్లిని చుట్టేసింది ఏమిటే నా మీద ఎంత వచ్చింది ఏం కావాలి తల్లి నవ్వుతూ అంది తల్లి అమ్మా మరేమో నేను రామి కలిసి జయావాళ్ళింటికి వెళ్తామమ్మా అంది వసుంధర గారాభంగా ఇప్పుడా అప్పుడే ఐదు గంటలైంది ఎప్పుడు వెళ్తావు ఎప్పుడొస్తావు రేపు ఆదివారమేగా రేపెడుదూగానులే అంది తల్లి ఊహో ఇవాళే వెళ్తానమ్మా రామిని తీసుకెళ్తాగా అయినా రేపు జయ ఏ సినిమాకో వెళ్లొచ్చు అంటూ తల్లిని బ్రతిమాలి ఎలాగైతేనే చివరికి ఒప్పించింది వసుంధర తండ్రి ఇంట్లో లేడు కనుక టాంగాలో బయలుదేరారిద్దరూ పద్దెమిదేళ్ల రామికి ఇదంతా భలే తమాషాగా ఉంది తన ఈడు కాస్త లాంటివి ఉండొచ్చు కానీ పదకొండేళ్ల ఈ పిల్లలో అతను రాలేదని ఇంత ఆరాటం ఎందుకో అనుకుని నవ్వుకుంది రామికి రఘు ఇల్లు తెలుసు అప్పుడప్పుడు అమ్మగారిచ్చిన వంటలు అవి తీసుకెళ్లి అతనికిచ్చేది ఆగురుతులతోనే ఎలాగో ఇద్దరూ రఘు ఇంటికి వెళ్లారు బయలుదేరినప్పుడున్న ధైర్యం అక్కడికి వెళ్లాక లేదు వసుంధరకి ఎందుకో వణుకు మొదలైంది చిచి ఇలా అయిపోతున్నానేమిటి అని ధైర్యం తెచ్చుకుని లోనికి దారితీసింది గేటు చప్పుడుకి రఘువాళ్ల పని మనిషి రాములమ్మ బయటకొచ్చి వసుంధర్ని చూసి చాటంత మొహం చేసుకుని రండమ్మాయి గారు అంటూ ఆప్యాయంగా ఆమెను లోపలికి తీసుకెళ్లింది బిక్కుబిక్కుమంటూ బిత్తరచూపులు చూస్తూ రాములమ్మ వెంట నడిచింది వసుంధర బాబు మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి అంది రాములమ్మ గట్టిగా గదిలో కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతున్న రఘు హాల్లోకి చూశాడు సిగ్గుల మొగ్గలా నిల్చున్న వసుంధర్ని చూసి నిర్ఘాంతపోయాడు కాని అంతరాల్లో ఎక్కడో చెప్పలేని ఆనందం తన్నుకొచ్చింది పుస్తకాలు పక్కన పడేసి హాల్లోకి వచ్చి ఏం వసు ఏమిటిలా వచ్చావు అన్నాడు ఆప్యాయంగా వసుంధర మాట్లాడలేదు మోగదాన్లా దిక్కులు చూస్తూ నిల్చింది కూర్చో వసు నవ్వుతూ అన్నాడు రఘు మౌనంగా కూర్చుందామే అతను రాగానే రాములమ్మ రామి వంటింటికేసి వెళ్ళిపోయారు రామి విషయం చెప్పింది కాబోలు రాములమ్మ పెద్దగా నవ్వింది ఏమిటిలా వచ్చావు మళ్ళీ అడిగాడు రఘు ఆ రానేమిటి మరి నువ్వు మా ఇంటికి రావడం ఎందుకు మానేసావు ముందిది చెప్పు డబాయించింది వసుంధర రఘు పక్కన నవ్వాడు అందుకని పోట్లాడడానికి వచ్చావా అవును చెప్పు ఎందుకు రావటం లేదు ఏం లేదు వసు పరీక్షలు కదా చదువుకోవద్దు ఏం కాదు నువ్వు రానిది అందుకు కాదు మరి ఆశ్చర్యంగా చూశాడు రఘు ఆ రోజు నేను నిన్ను నువ్వు అన్నాను అందుకనికదు నువ్వు రావడం మానేసింది బేలగా అడిగింది వసుంధర చచా అదేం కాదు నేను నిజంగానే పరీక్షలని రావడం లేదు అనునయంగా అన్నాడు రఘు మరి అమ్మ అలా అందేం ఏమన్నారు నువ్వు అతను వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడడం లేదు ఒకటే ఏడిపిస్తున్నావు అందుకే అతను రావడం మానేశాడు అంది అయినా నేనేమన్నానమ్మా ముంగిలా ఉన్నావన్నాను అంతేనా అయినా నువ్వు ఇప్పుడు మాట్లాడినట్టు మా ఇంట్లో మాట్లాడవేమిటి పోన్లే ఇంకెప్పుడు అలా అన్ను నువ్వు మాత్రం మా ఇంటికి రావడం మాత్రం మానకు అంది వసుంధర ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి చిచ్చి బలేదానివే ఏడుస్తున్నావా ఏదో మీ అమ్మగారు తమాషాగా అన్నారు ముందు కళ్ళు తుడుచుకో అంటూ చనువుగా కర్చీఫ్ పెట్టి ఆమె కళ్ళు తుడిచాడు రఘు మరి నా మీద కోపం లేదుగా ఓహో అయితే మా ఇంటికి వస్తావుగా ఓ కానీ ఒక్క క్షరతు ఏమిటి వచ్చిన దగ్గర నుంచి నా చుట్టూ తిరుగుతూ సరదాగా మాట్లాడుతావు నువ్వు కానీ మీ వాళ్ళు మాత్రం మర్యాద మర్యాద అంటూ ప్రాణం తీస్తారు నీతో నన్ను ఏమండి అని పిలవమంటారు అలా పిలిస్తే పరమ చిరాకు అందుకే సగం రావడం మానేశాను అన్నాడు రఘు వసుంధర కళ్ళు తడుక్కమన్నాయి అతను చేయి పట్టుకుని నిజంగా నా రఘు అంది ఆనందంగా అవును వసు అబ్బా ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఏం అవును రఘు నాకు బాగుండదు అలా పిలిస్తే ఆ పెద్దవాళ్ళకి అర్థమై చావద్దు కదా పోన్లే ఇష్టం లేదంటే ఇంకేం అనరు అయినా మనం చిన్నపిల్లలం కదా ఏమండి మీరు ఏమిటి నా మొహం చిరాగ్గా అంది వసుంధర అవును ఆప్యాయంగా నవ్వుతూ అన్నాడు రఘు అయితే రేపు మా ఇంటికి వస్తావుగా అలాగే తప్పకుండా వస్తాను తప్పకుండా రావాలి నీకోసం చూస్తూ ఉంటాను ఓ అలాగే ప్రామిస్ చేయిచాస్తూ అంది వసుంధర ప్రామిస్ నవ్వుతూ అన్నాడు అతను అలా కాదు అరచేతిలో గిల్లు ఇదిగో ప్రామిస్ సరేనా చాచిన ఆమె చేతిలో గిల్లి ఇంకా నమ్మకమేనా అన్నాడు రఘు నమ్మకమే హాయిగా నవ్వింది వసుంధర అది సరే ఒకటి అని చెప్తావా చిలిపిగా ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు రఘు అడుగు ఏమిటి మీ అమ్మ రమ్మన్నారని వచ్చావా లేకపోతే నీకు నేను రావాలనుందా కుతూహలంగా అన్నాడు అదోలా సిగ్గుపడిపోయింది వసుంధర నువ్వు రాకపోతే ఏమీ బాగాలేదు అంది మెల్లగా రఘు కళ్ళు వింతగా మెరిసాయి మెల్లగా ఆమె చేతిని నొక్కి వదిలాడు రేపు తప్పకుండా వస్తావుగా కాంతులు విరజిమ్ముతున్న కళ్ళతో అంది వసుంధర తప్పకుండా కళ్ళతోనే జవాబు అతను ఇంతలో రాములమ్మ కాఫీ టిఫిన్లు అందించింది మరో గంట కూర్చుని తిరుగుముఖం పట్టారు రామి వసుంధర ఎంత బ్రతిమాలినా రఘుని తోడు రానివ్వలేదు వసుంధర అమ్మా అన్నం తింటూ మెల్లగా అంది వసుంధర ఏమిటి తల్లి నవ్వుతూ చూసింది తల్లి రేపు ఏం మళ్ళీ ఎక్కడికైనా వెళ్తావా ఇవాళ ఎంత పొద్దుపోయాకొచ్చావో చూసావా మీ నాన్నగారు నన్ను విసుక్కున్నారు అంది తల్లి విసుగ్గా అది కాదమ్మా నసిగింది వసుంధర మరేమిటి రేపు ఇంటికి రేపు ఇంటికి ఎవరొస్తా అన్నారు మీ ఫ్రెండ్ జయా మరి రఘు రఘు వస్తానన్నాడమ్మా తృళ్ళిపడింది తల్లి ఏమిటి రఘు మన మనింటికొస్తా అన్నాడా అవును రేపు ఆదివారం కదా ఆనందంగా అంది వసుంధర అది సరే అతను ఎక్కడ కనిపించాడు ఆశ్చర్యంగా అంది తల్లి అదే నేను రామి కొంపదీసి వాళ్ళ ఇంటికి వెళ్లారా కంగారుగా అంది తల్లి అవునమ్మా మెల్లగా అంది వసుంధర నిర్ఘాంతపోయింది ఆవిడ ఎందుకు అంది ఎందుకేమిటి నువ్వేగా నా మూలంగా అతను ఇంటికి రావడం మానేశాడన్నావు అందుకే అదేమిటో కనుక్కుందామని వెళ్లాను అసలు అందుకేం కాదుట అతను రాంది పరీక్షలకి చదువుకుంటున్నట్ట గబగబా చెప్పింది వసుంధర తల్లికంతా అర్థమైంది అయితే జయా వాళ్ళింటికని మీరు అవునమ్మా రఘు దగ్గరికంటే నువ్వు వద్దంటావని అలా చెప్పాను అమ్మా రఘు కూడా అన్నాడు తెలుసా అమాయకంగా అంది వసుంధర ఏమన్నాడమ్మా కుతూహలంగా అన్నాడు తండ్రి అతన్ని మీరు మీరంటే అసలు మన ఇంటికే రాడుట ఎంచక్క రఘు అని పిలిస్తేనే అతనికి ఇష్టంట నిజమమ్మా ఒట్టు చేతిలో చేయివేసి ప్రమాణం చేశాడు అరచేతిలో గిల్లాడు కూడా విశాల నేత్రాలు రెపరెపలాడిస్తూ అమాయకంగా చెప్పుకుపోతోంది వసుంధర తల్లి కొయ్యబారిపోయింది తండ్రి మాత్రం ఆ ఇంకా ఏమన్నాడు ఊరగా భారీ కేసు చూస్తూ అన్నాడు చాలండి సరసం వేలేడు లేదు ఇది అతని వెళ్ళి రమ్మని పిలిచిందా పైగా ఒట్టు కూడా వేయించుకొచ్చిందా ఏం పిదపకాలం వచ్చిందిరా భగవంతుడా అవ్వా రేపు వాళ్ళ అత్తగారి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అంది తల్లి చిరాగ్గా అబ్బా ఇందులో ఏమనుకోవడానికి ఏముందోయ్ నువ్వు ప్రతిదానికి రాద్ధాంతం చేస్తావు గాని ఇప్పుడంత ఘోరం ఏం జరిగిపోయిందని విసుక్కున్నాడు తండ్రి అది కాదండి అబ్బా ఇంక ఊరుకోవై ఏది ఏమైనా రేపు అల్లుడు వస్తున్నాడు వంటకాలవి చక్కగా చేయించు అలాగే లెండి నాకు మాత్రం అతను రావాలని లేదా ఏమిటి చిన్నపిల్ల కాబట్టి ఏదో చెప్పాను పో తల్లి పొద్దుపోయింది వెళ్ళి పడుకో అంది తల్లి వసుంధర తేలిగ్గా ఊపిరి తీసుకుంది మర్నాడు ఉదయం ఎనిమిదవుతుండగా వచ్చాడు రఘు అతను వచ్చేసరికి వసుంధర స్నానం చేస్తోంది తను బ్రతిమాలితే గాని రాని అల్లుడు తనంతట తాను అంత పొద్దునే రావడం చూసి మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ అతన్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు వసుంధర తండ్రి ఐదు నిమిషాల్లో కాఫీ టిఫిన్లు వచ్చాయి అత్తగారు కుసుల ప్రశ్నలు అడిగింది అరే రఘు వచ్చేసావా నుంచి నీ నీకోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్ళాను ఆ అన్నట్టు ఇవాళంతా నువ్వు ఇక్కడే ఉండాలి సరేనా అంది వసుంధర తల్లి అందించిన టిఫిన్ ప్లేట్ అందుకుంటూ రఘు నవ్వుతూ తలూపాడు తినవేం కారంగా ఉందా అంది వసుంధర తల్లి తండ్రి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అన్నాడు రఘు ఉప్మాలోని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఏరుతూ లేకపోవడం ఏమిటి నమ్మహం ఇన్ని పచ్చిమిరపకాయలుంటేను అందుకే రఘు కారం తినలేడు అన్ని పచ్చిమిరపకాయలు వెయ్యొద్దు అని వంటావిడితో చెప్పాను ఎక్కడా వింటారా మనమాట ఆరిందాలా నొచ్చుకుంటూ అంది వసుంధర ఆమె ధోరణికి నవ్వాడు ఆ తర్వాత చాలాసేపు రఘునే మాట్లాడాడు అమ్మో నీకు మాటలు బాగానే వచ్చే వేళాకుళంగా అంది వసుంధర ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నీకన్నానా అన్నాడు రఘు క్షణం సిగ్గుపడింది వసుంధర ఆ తర్వాత ఆమె ఎన్నో కబుర్లు చెప్పింది తన పుస్తకాలు చూపించింది తను వేసిన బొమ్మ చూపించి బావుందా అని అడిగింది ఏమిటి కుక్క నేనే వేశాను గర్వంగా అంది హో ఇది కుక్క గాడిదనుకున్నానులే పోనీ ఓ పంచేయ్ ఈ బొమ్మ కింద కుక్క అని రాయి లేకపోతే గాడిదనుకునే ఉంది అంటూ వేళాకోళం చేశాడు రఘు వసుంధర ఉడుక్కుంది అతను మళ్లీ ఆమెని కబుర్లు చెప్పి నవ్వించాడు అలా సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయాడు రఘు రఘు ఎప్పుడైనా కోడల దగ్గరికి వెళ్తూ ఉంటావురా అంది మాలినీదేవి సెలవులకి వచ్చిన కొడుకుతో అన్నాడు ముభావంగా ఏం నాకు పరీక్షల దగ్గరికి వస్తున్నాయమ్మా అన్నాడు క్లుప్తంగా పోని వసుంధర వస్తుందా ఎప్పుడైనా త్రుళ్ళిపడ్డాడు రఘు ముసిముసిగా నవ్వింది రాములమ్మ ఒక్కసారి వచ్చిందమ్మా అనేశాడు రఘు తల్లి చిన్నగా నవ్వుకుంది రఘు భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడే జగపతి గారు లోపలికొచ్చారు పని మనిషి తప్పుకుంది దేవి అన్నారు గారు ఏమిటండి నవ్వుతూ చూసింది ఆవిడ మన రఘుని ఇంగ్లాండ్ పంపించి బ్యారిస్టర్ చదివించాలనుకుంటున్నాను ఏమంటావు త్రుళ్ళి పడింది మాలిని దేవి ఏమంటున్నారు అంది కళ్ళు చెట్లించి మన వాణ్ణి ఇంగ్లాండ్ పంపుదామనుకుంటున్నాను వద్దండి ఎక్కడికి పంపద్దు ఇంత దగ్గరలో ఉంటేనే నాకు తోచడం లేదు ఇంకా నాలుగు రోజులు పోతే మధు కూడా వెళ్ళిపోతుంది ఇద్దరినీ వదిలి నేను ఉండలేను దాదాపు ఏడుస్తున్నట్టుగా అందావిడ అది కాదు దేవి వాడి చదువు ఇదిగో ఇక్కడ చదువులు చాలు వాడేం ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళక్కర్లేదు నా బిడ్డని నా కళ్ళ ముందే ఉండనివ్వండి కాస్త ఆవేశంగా అంది మాలిని దేవి ఆయన అదోలా నవ్వారు ఇదంతా నాకు మాత్రం ఇష్టం అంటావా మెల్లగా అన్నారు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మన భావాల్ని వాళ్ళ మీద రుద్దితే రేపు మా ఉన్నతికి మా పెద్దలే అడ్డు నిలిచారు అని పిల్లలు మనల్నే తోలునడతారు అందుకే వాళ్ళ ఇష్టాలకి వాళ్ళని వదిలేద్దాం అనునయంగా అన్నారాయన అయోమయంగా చూసింది మాలినీదేవి అవును దేవి రఘుకి బ్యారిస్టర్ చదవాలని పట్టుదలగా ఉంది వాణ్ణి వదిలి నేను మాత్రం ఉండగలనా చెప్పు తప్పదు మరి మెల్లగా ఆలోచించు అంటే తండ్రి కొడుకులు నిర్ణయించుకున్న తర్వాతే నా చెవిన వేశారన్నమాట నిష్ఠూరంగా అంది చచా అదేం కాదు దేవి వాడు నాకు చెప్పాడు నేను వారించి చూశాను కానీ ఫలితం ఉండేట్లేదు నువ్వు మాత్రం వాడు కోరింది కాదనగలవా నవ్వుతూ అన్నారాయన కానీ నాకు ఒంటరిగా ఓ అదా మన వసుంధరని తీసుకొద్దాం మనమ్మాయి అత్తగారింటికి వెళ్ళినా ఆ పిల్ల ఉంటే పది మంది పెట్టు వసు నీ కొడుకులా ముంగి కాదు గలగలా మాట్లాడుతుంది కల్లాకపటం తెలియని పిల్ల నవ్వుతూ అన్నారు గారు భర్త కోడల్ని మెచ్చుకుంటుంటే ఎంతో గర్వంగా అనిపించింది మాలినీదేవికి అయితే రఘుని వదిలి తా ఉండగలమా అన్న భయం మాత్రం ఆమె నుండి పోలేదు అందుకే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు అంది నిట్టూరుస్తూ ఆమెని ఆలోచించుకొని అన్నట్టు భర్త బయటికి వెళ్ళిపోయాడు ఏదో పేరెంటానికని వెళ్ళొచ్చిన మాధురి వచ్చి అమ్మా ఏమిటలా ఉన్నావు అంటూ పలకరించేదాకా అలా కూర్చుండిపోయింది మాలినీదేవి రోజులు చకచకా గడిచిపోతున్నాయి రఘు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అతన్ని విదేశాలకి పంపాలనే నిర్ణయించుకున్నారు గజపతి గారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంకా రెండు రోజులకి రఘు వెడతాడనగా అందరూ కలిసి వసుంధర ఇంటికి వచ్చేశారు అక్కడి నుంచే అతను రఘు వాళ్ళ లెక్చరర్స్ శ్రేయోభిలాషులు అభినందించారు అతన్ని తల్లి చెల్లెలు అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు తండ్రి చదువు విషయాలు మాట్లాడుతున్నాడు వసుంధర అతని చుట్టూ దిగులుగా తిరుగుతోంది ఏవోవో ప్రశ్నలు వేస్తోంది అమాయకంగా ఒక్కసారి ఆమెతో మాట్లాడాలని ఏవేవో చెప్పాలని అతనికి ఎంతగానో అనిపించింది కానీ ఏదో బెరుకు రఘు కాఫీ కావాలా రఘు రేడియో పెట్టనా అంటూ అతన్ని విడిచి వెళ్లటం లేదు వసుంధర అతనికి తెలిసిన సిగ్గు ఆ పిల్లకి ఏమాత్రం మాత్రం లేదు ఆ రోజు అతను వెళ్లే రోజు ఒక్కసారి ఒంటరిగా చిక్కిన వసుంధర్ని పట్టుకుని వసు నే వెళ్ళిరానా అన్నాడు రఘు ఊ ఆ పిల్ల బాధగా ఆమె కళ్ళు రెండు నీళ్లతో నిండిపోయాయి చచా ఏడవకూడదు నేను వెళ్ళి అక్కడ పెద్ద ప్లీడర్నై తిరిగొస్తాను సరేనా ఆమె కళ్ళు సున్నితంగా తుడుస్తూ అన్నాడు రఘు మళ్ళీ ఎప్పుడొస్తావు అంది కళ్ళు తుడుచుకుంటూ త్వరలో ఈలోగా నువ్వు బాగా చదువుకోవాలి అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు నేను రాస్తాను అన్నట్టు అతని మాట పూర్తిగానే లేదు వసు మీ అత్తగారు పిలుస్తున్నారు చూడమ్మా అన్న తల్లి కేక వినిపించి చెంగున గెంతుతూ లోపలికెళ్ళిపోయింది వసుంధర రఘు అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు గగనవీధుల్లోకి దూసుకెళ్ళి కనుమరుగయ్యేంతవరకు అతను ఎక్కిన ప్లేన్ కేసు చూస్తూ ఉండిపోయారంతా అందరూ భారంగా ఇల్లు చేరుకున్నారు ఆ తర్వాత కాలచక్రం రివ్వున సాగిపోతూనే ఉంది రఘు దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి అతనికి మొదట్లో కాస్త అనిపించినా క్రమేపీ అడ్జస్ట్ అయిపోయాడు కొత్త దేశం కొత్త మనుషులు కొత్త వాతావరణం అయినా అతనికి ఎంతో నచ్చింది ఇతర వ్యాపకాలేం లేకుండా శ్రద్ధగా చదువుకోసాగాడు ఒక్కో రోజు హఠాత్తుగా మెలకు వచ్చేది తల్లి తండ్రి గుర్తొచ్చేవారు ఇంక పట్టేది కాదు ఇప్పుడు అమ్మ ఏం చేస్తూ ఉంటుందో మాధురి అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుందా వసు ఎక్కడుందో అటు ఇటు తిరుగుతూ ఉండుంటుంది అనుకుని నవ్వుకునేవాడు హఠాత్తుగా ఆల్బం తిరిగేసేవాడు మళ్లీ ఎంతో బెంగగా ఫీల్ అయ్యేవాడు ఓ రోజు అలాగే ఆల్బం చూసుకుని అక్కడే ఉంచేశాడు అది తన ఫ్రెండ్స్ కంటపడింది అంతవరకు అతనికి పెళ్ళయిందని తెలియని వాళ్ళు అతన్ని తెగ ఆట పట్టించారు చూడు మిస్టర్ రావు ఇంత చిన్న వయసులో పెళ్ళేమిటి అసలు ఈ వయసులో చేసుకుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది చూడు ఈ అమ్మాయి మరీ పసిపిల్లలా లేదు అనేవారు అతని మనసు చివుక్కుమనేది అప్పుడే తనకి పెళ్లి చేసేసిన తల్లిదండ్రుల మీద కోపం కూడా వచ్చేది అయితే తమ ఇళ్ళల్లో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయకపోతే అదో పెద్ద తప్పుగా భావిస్తారన్న సంగతి గుర్తొచ్చి సర్దుకుపోయేవాడు అందుకే వచ్చిన వెంటనే రాసిన ఉత్తరం తప్ప వసుంధరికి మరి ఉత్తరం రాయలేదతను అయితే ప్రతి ఉత్తరంలోనూ ఆమె క్షేమ సమాచారం మాత్రం పదే పదే రాసేవాడు తండ్రికి ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఇండియాలో వసుంధర అతని నుంచి ఉత్తరాల కోసం ఎదురు చూసి అతని సిగ్గు సంగతి గుర్తొచ్చి వచ్చిన ఉత్తరాన్నే పదే పదే చదువుకుని మురిసిపోవడం నేర్చుకుంది ఆ రోజు అలాగే తోచక ఉత్తరాన్ని చదువుకుంటూ పడుకుంది అప్పుడే ఆమె స్నేహ బృందం కోతి ముక్కలా వచ్చి పడ్డారు అందులో ఓ పిల్ల హఠాత్గా ఆమె చేతిలోని ఉత్తరాన్ని లాక్కుపోయింది అయ్యో నా ఉత్తరం అంటూ గొడవ పెట్టింది వసుంధర అదేం వాళ్ళు పట్టించుకోలేదు ఏం ఉత్తరమే అది అంది ఒక అమ్మాయి వాళ్ళ ఆయన ప్రేమలేఖ రాశాడే రండి రండి అంటూ ఉత్తరంతో కిందికి పారిపోయిందా పిల్ల ఏం రాశాడే అంటూ బిలబిల్లాడుతూ అంతా ఆమెను అనుసరించారు వసుంధర నిస్సహాయంగా తను కదిలింది తొందరగా చదవ్వే ఏం రాశాడు అందో అమ్మాయి ఆదురుదాగా తొందరపడకండి ఇది ప్రేమలేఖ ఇలాంటివి మెల్లగా చదవాలి అందో అమ్మాయి ఆ పిల్ల బిగ్గరగా చదవడం మొదలుపెట్టింది లండన్ ప్రియమైన వసు నేను క్షేమంగానే ఉన్నాను నువ్వు క్షేమమని తరుస్తాను ఇక్కడ నాకు చాలా బావుంది కానీ ఇంత చిన్నతనంలో పెళ్ళేమిటని మాత్రం అందరూ ఏడిపిస్తున్నారు ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ దొరికారు మా ఊరు వెళ్తున్నావా మా మాధురి ఉంటే ఎంచక్క మీరిద్దరూ ఆడుకోవచ్చు అన్నట్టు నువ్వు బాగా చదువుకో నేను ఎక్కువగా ఉత్తరాలు రాయకపోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ గేలి చేస్తారేమో అని ఎప్పుడన్నా నువ్వే రాయి మనం కలుసుకున్నప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకుందాం మహాలక్ష్మి సమానురాలైన అత్తగారికి శ్రీ మామయ్య గారికి నమస్కారాలని చెప్పు ఇంక ఉండనా నీ రఘు చీచీ ఇదేం ప్రేమ లేక వికారంగా మొహం పెట్టిందా చదివినమ్మాయి మరెలా రాయాలేంటి మరో అమ్మాయి ప్రశ్న మా అక్కకి మా బావ రాస్తాడు మొద్దులు గట్రా చాలా అందులో అక్క చూడకుండా చాలాసార్లు చదివాను గర్వంగా అంది అమ్మాయి నా ఉత్తరం ఇవ్వండి దాదాపు ఏడుస్తున్నట్టు అంది వసుంధర వాళ్ళు ఇవ్వలేదు అందుకోబోయింది వసుంధర ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారిపోయి ఆ ఉత్తరం తలో ముక్క వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది సారీ వసు అనేసారంతా ఈ గొడవంతా విన్న వసుంధర తల్లికి ఎక్కళ్లిని చిరాకు వచ్చింది ఆ పిల్లల మీద పన్నెండు పదిహేనేళ్ల మధ్య పిల్లలకి ఏమిటి వెర్రి మాటలు మోటు హాస్యాలు మనసులోనే విసుక్కుంటూ మెల్లగా వసుంధరికి నచ్చజెప్పి ఆ పిల్లల్ని సున్నితంగా మందలించింది ఆ పిల్లలు రుసరుసలాడుతూ వెళ్లిపోయారు వసుంధర మనసంతా పాడైపోయింది జరిగిందంతా రఘుకి రాసేసింది ఇంక తన పేర ఎక్కువ రాయొద్దని కూడా రాసింది కూడా తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నాయి కాలంతో పాటు మనుషుల్లో మార్పు రావడం సహజం మాధురి అత్తవారింటికి వెళ్ళిపోయింది వసుంధర అత్తవారింటికి పుట్టింటికి మధ్య తిరుగుతోంది ఆమెకిప్పుడు అత్తగారింట్లో కూడా చనువు ఏర్పడింది రఘు రాసిన ఉత్తరాలు కన్నా తనే ఎక్కువ చదువుకునేది అందులో తన గురించి అంటీ అంటున్నట్టున్న రాయడం చూసి అతను మొహమాటానికి నవ్వుకునేది ఆ రోజు తర్వాత రఘు ఆమె పేర ఉత్తరం రాయలేదు వసుంధర రాయలేదు ఆమె ఓనీల్లోంచి చీరల్లోకి మారిపోయింది మెరుపుతీగలా ఉన్న కోడల్ని చూసి మురిసిపోయేవారు అత్తమామలు ఏళ్లు గడిచిపోతున్నాయి ఒక్కసారి వచ్చి వెళ్లమని ఎంత బ్రతిమాలినా రఘు రాలేదు చదువు పూర్తయితే గాని రానన్నాడు ఆ చదువు పూర్తయింది అయినా అతను రాలేదు ఏదో వంకపెట్టి జాప్యం చేస్తున్నాడు కొన్నాళ్ళు అప్రెంటిస్గా చేసిన తర్వాత వస్తానని రాసిన కొడుకు మీద అంతులేని కోపం వచ్చింది తల్లిదండ్రులకి అత్తమామలకి మరీ కంగారుగా ఉంది అతని ప్రవర్తన వసుంధర మాత్రం వాళ్ళ భయానికి నవ్వుకునేది ఎందుకు వీళ్ళకింత భయం చదువు కోసమే కదా అతను వెళ్ళింది ఏదో కొన్నాళ్ళు అప్రెంటిస్గా చేసి వస్తానన్నాడే గాని శాశ్వతంగా అక్కడ ఉండిపోతానని అనలేదుగా అనుకునేది కొన్నాళ్ళు గడిచాయి మాలినీదేవి మనోవ్యాధితో మంచం ఎక్కింది రోజులు గడుస్తున్న కొద్దీ వసుంధర్లో కూడా అనుమానం భయం మొదలయ్యాయి అసలు ఇంకా ఎందుకు రాడు తామంతా ఇక్కడ తన కోసం ఎదురుచూస్తున్నట్టు తెలీదా కనీసం ఒక ఉత్తరమైనా రాయకూడదా పోని తను రాస్తే చిచ్చి ఇన్నాళ్ళు ఊరుకుని తను రాయకుండా నే రాస్తే అనుకుని సిగ్గుపడింది అలాగే మరికొన్నాళ్లు గడిచాయి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక మేడమీద పడుకుని పేపర్ చూస్తున్నాడు తండ్రి తల్లి ఏదో పని చేసుకుంటోంది వంటింట్లో వసుంధర మాత్రం హాల్లో కూర్చుని శరతునవ్వాల్ చదువుకుంటోంది అప్పుడే టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చి ఒక టెలిగ్రామ్ అందించాడు కంగారుగా సంతకం చేసి ఎక్కడి నుంచి అనుకుంది స్వాగతంగా ఎక్కడి నుంచైతే మాకెందుకు అన్నట్టు అతను వెళ్ళిపోయాడు వణికే చేతులతో విప్పి చూసింది కాలింగ్ వేలు వినిపించి వచ్చిన తల్లి కూతురుతో ఎక్కడినించే వసు అంది వసుంధరకి రావటం లేదు చంపల్లోకి రక్తం చిమ్మి చంపలు ఎర్రబడ్డాయి ఎక్కడి నుంచే ఈసారి మరీ కంగారుగా అడిగింది తల్లి రఘు దగ్గర నుంచమ్మా తనొస్తున్నట్టు ఇచ్చాడు అంటూ ఆ కాగితాన్ని తల్లికిచ్చేసి రివ్వున లేడిలా తన గదిలోకి పరుగుతీసింది వసుంధర ఆ అమ్మాయికి లేడిలా పరిగెత్తాలని హంసలా ఎగరాలని నెమలిలా నాట్యం చెయ్యాలని చిన్నపిల్లలా గెంతాలని ఇలా చాలా చాలా అనిపించింది మనసు గాల్లో తేలిపోతోంది నా రఘు వస్తున్నాడు ఇన్నాళ్టకి తన కోసం స్వదేశానికి తిరిగొస్తున్నాడు అనుకుని పరవశించిపోయింది కూతురు నుంచి ఆ మాట విన్న తల్లికి కూడా కాళ్ళు చేతులు ఆడలేదు ఒక్క అంగలో భర్త దగ్గరికి వెళ్ళి ఆ వార్త ఆయన చెవిన వేసింది ఆ వార్త వాళ్ళకి తొలకరి చినుకులా పన్నీటి జల్లులా తోచింది కంగారుగా లేచి జాగ్రత్త ఇంకాసేపట్లో వియ్యాల వారు కూడా రావచ్చు వాళ్ళకి కేబుల్ ఇచ్చాట అన్ని ఏర్పాట్లు చేయించు అంటూ భార్య ఏదో అంటున్నా వినిపించుకోకుండా హడావిడిగా బయటికి ఆయన అయ్యో ఏం సోద్యమే నా తల్లి తండ్రట్లా కూతురిట్లా కాస్త వివరంగా చెప్పాలా ఇంతకి అతగాడు ఎప్పుడొస్తున్నాడు మురిపెంగా చూస్తూ అడిగింది తల్లి కూతురు దగ్గరికి వెళ్ళి రేపు అయ్యో రేపేనా నయం వసే రామీ అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది తల్లి తల్లిదండ్రుల హడావిడి చూసి చిన్నగా నవ్వుకుంది వసుంధర ఏం తనకు మాత్రం లేదు ఆదుర్త అనుకుంది మళ్ళీ రఘు ఇప్పుడెలా ఉన్నాడో బాగా పొడుగై ఉంటాడు దొరబాబులా ఉండుంటాడు రాగానే ఎలా చూస్తాడు మారిపోయావంటాడా అతని ఊహే ఎందుకింత మధురంగా ఉంది అతని పేరు తలుచుకుంటేనే ఎందుకింత నా నాలాగే తను నాకోసం ఆరాటపడుతున్నాడా అనుకుంది ఆమెకి కాలమే గడవటం లేదు అబ్బా ఇంక సాయంత్రమే కాలేదు ఎప్పుడు తెల్లారుతుంది అయినా గడియారం ఏమిటింత మెల్లగా నడుస్తోంది మళ్ళీ తన ఆతృతకి తనే నవ్వుకుంది వసుంధర ఆ సాయంకాలం దీపాల వేళ అత్తమామలు ప్రభుతులు దిగారు అందరి ముఖాలు దివిటీల్లా వెలిగిపోతున్నాయి అనారోగ్యంగా ఉన్న మాలినీదేవి తన అనారోగ్యం సంగతే మర్చిపోయింది ఆ రాత్రి ఎవరూ కనుముయలేదు అవును సంతోషం అలాంటిది మరి రాత్రంతా పొద్దున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏం చీర కట్టుకోవాలి ఎలా డ్రెస్ చేసుకోవాలి హెయిర్ స్టైల్ ఎలా ఉంటే రఘుకి నచ్చుతుంది ఇలా ఎన్నో ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి అందరూ ఆతృతగా ఎదురుచూసిన శుభోదయం రానే వచ్చింది వసుంధర ఈ చీర కాదని ఆ చీర ఆ చీర కాదని మరో చీర ఓ పది చీరలైనా మార్చింది గదంతా ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిన సీన్లా ఉంది ఎలా అయితేనేం చివరికి ఎర్రంచుగల తెల్లని చీర కట్టుకుని ముత్యాల సెట్ పెట్టుకుంది జడలో రెండు తెల్ల గులాబీలు తురుముకుంది రామి ఈ చీరలన్నీ మడతేసై అని రామికి చెప్పి తెల్లని హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ కిందకొచ్చింది వసుంధర రామి దాని చెల్లెలు కలిసి చీరలన్నీ మడత పెడుతున్నారు కర్చీఫ్ మర్చిపోయి గదిలోకి రాబోతున్న వసుంధర రామి నోట తన పేరు వినిపించడంతో టక్కున గుమ్మంలో ఆగిపోయింది ఏమిటో ఈ పిచ్చి తల్లిని అంటే నాకు చాలా జాలిగా ఉంది అంది రామి నిట్టూరుస్తూ అదేంటక్క అమ్మాయి గారిని చూసి జాలడ్డం ఏమిటి మారాణయితేను అంది చెల్లెలు జాలికాకేంటే ఆ సంతోషం చూసావుగా మరి ఇన్నాళ్ళకి బాబుగారు వస్తున్నారంటే సంతోషంగా ఉండదేంటి అయ్యో పిచ్చిదానా ఆ బాబెళ్ళి ఎన్నాళ్ళాయే ఒక్క ఉత్తరమైనా రాశాడా ఏదో చిన్నతనంలో పెళ్లి చేసేశారు అప్పుడు ఊగ తెలవదు మరిప్పుడో ఆ బాబు అక్కడ ఎంతమంది దొరసానులు చూశాడో ఇప్పుడు ఏ దొరసాన్నో కటుకు రావటం లేదని ఏంటి గ్యారంట్రీ అంది బాధగా రామి రామికి వసుంధరంటే ప్రాణం అందుకే పెళ్లైనా భర్త ఊరే కావటం మూలానా ఇక్కడ పని మానలేదు అంతేనంటావా బాధగా అంది దాని చెల్లెలు అలాగే అనుకుంటున్నాను చూద్దాం వేదాంతిలా అంది రామి రామి మాటలు విన్న వసుంధరకి మిన్ను విరిగి మీద పడ్డట్టయింది తల తిరిగి అలా గుమ్మానికి చారగిల్ల పడిపోయింది క్షణంలో ఆమె ఆనందం మాయమై మనసంతా శూన్యంగా అయిపోయింది నిజంగా రఘు అలా చేస్తాడా తనంటే ఎంత ప్రాణంగా ఉండేవాడు కాని అవి జరిగిపోయిన రోజులు నిజమే నాకింతవరకు ఆ ఆలోచనే రాలేదు తెలిసి తెలియని వయసులో తన మెడలో మంగళసూత్రం కట్టాడు కాని ఈనాడు అతను సంపూర్ణ యువకుడు ఎంతో మంది దొరసాలని చూసుంటాడు వాళ్ళ మోజులో పడిపోయి కూడా ఉండొచ్చు అందుకే ఇన్నాళ్ళు రాకుండా అది ఇది అని కబుర్లు చెప్పాడు నిజంగా అతనికి తనంటే ప్రేమ ఉంటే ఒక ఉత్తరమైనా రాయకుండా ఉంటాడా అవును అదే నిజం ఇప్పుడు ఆ దొరసాన్ని తీసుకొచ్చుంటాడు ఇప్పుడు నేను ఆవిడికి స్వాగతం చెప్పాలా నో ఐ కాంట్ ఐ కాంట్ డూ ఇట్ హఠాత్గా పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది వసుందరికి ఇంకా ఎంతసేపు వసు అవతల టైం అయిపోతోంది వీధిలోంచి తండ్రి కేక వినిపించి త్రుళ్ళిపడి లేచింది గబగబా కళ్ళు తుడుచుకుని సాధ్యమైనంతవరకు ఏడ్చినట్టు కనిపించనీయకుండా సర్దుకుని కిందకొచ్చింది ఇంకా ఏమిటమ్మా అన్నాడు తండ్రి సారీ నాన్నా నాకేమిటో తల తిరుగుతోంది రండి అంది అంతా నిర్ఘాంతపోయారు ఆమె మాటలకి బిలబెల్లాడుతూ లోనికి లోనికొచ్చారు తల్లి ఆమె నుదురు తాకి అబ్బే లేదమ్మా రాత్రంతా నిద్రలేదు కదూ అందుకే అలా ఉంది కాసిన చల్లనీళ్ళు తాగిరా అదే సర్దుకుంటుంది అంది దిన పొద్దున టిఫిన్ కూడా తినలేదు అందుకే బాగా నీరసించిపోయింది అంది మాలినిదేవి ఏమ్మా రాలేవా అన్నారు మామగారు కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య మెల్లగా అంది వసుంధర పోనీ మేము వెళ్ళొస్తాం నువ్వు రెస్ తీసుకో అన్నారాయన నువ్వు రాకపోతే అతను ఏమైనా అనుకుంటాడు వసు మెల్లగా అంది తల్లి ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా పరిస్థితి ఇది అని మనం చెప్దాం అన్నారు మామగారు సరే నువ్వు వెళ్లి పడుకో అన్నాడు తండ్రి అలాగే అన్నట్టు తల ఊపింది వసుంధర అందరూ కారులెక్కారు కారు వెనక అద్దాల్లోంచి పూలదండలు గుట్టలుగా కనిపిస్తున్నాయి అమాయకులు ఎంతో ఆశగా వెళ్తున్నారు నూతన దంపతులు ఆహ్వానించడానికి లేదు నిర్జీవంగా నవ్వుకుంది కార్లు కనుమరుగైపోయే అంతవరకు అతి కష్టం మీద ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని ఉప్పెనలా దూకింది చెరచెర తన గదిలోకెళ్లి మీద పడుకుని బోరుమంది అప్పుడే గదంతా సర్దిన రామి వసుంధర్ని చూసి తెల్లబోయింది అదేంటమ్మాయిగారు మీరెల అందిహ ఏం ఊరికినే మొహం ఎత్తకుండానే అంది వసుంధర ఏటలా ఉన్నారు ఒంట్లో బాలేదా ఏం లేదులే నువ్వు అతలకెళ్ళు విసుక్కుంది వసుంధర ఏటో ఇంతకుముందు లచ్చందేవిలా గారు ఇప్పుడు ఆమెందో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది రామి జగపతి గారు వాళ్ళు ఎయిర్పోర్ట్ చేరిన పది నిమిషాల్లో ప్లేన్ ల్యాండ్ అయింది అందరి గుండెలు సంతోషంతో వేగంగా కొట్టుకున్నాయి పదిహేడేళ్ల కుర్రాడిగా వెళ్లిన రఘు ఇరవై నాలుగేళ్ల యువకుడిగా తిరిగి వస్తున్నాడు అందరూ కళ్ళు పత్తికాయల్లా చేసుకుని చూస్తున్నారు దిగేవాళ్ళని అడుగో రఘు ఆనందంగా అంది మాలినీదేవి అంతా అతన్ని చిరునవ్వుతో చేతిని ఊపుతూ వస్తున్నాడు అతను అబ్బా ఎంత బాగున్నాడు నా బిడ్డ అనుకుంది తల్లి దొరబాబులా ఉన్నాడు ఎంతైనా జమీందారు బిడ్డ జమీందారు బిడ్డే మీసం మీరు చేయేసుకుని గర్వంగా అనుకున్నాడు తండ్రి ఆరు అడుగుల పొడుగుతో చక్కని సూట్లో హుందాగా రాజటీవీతో నడిచొస్తున్న అల్లుణ్ణి చూసుకుని పొంగిపోయారు అత్తమామలు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక రఘువాళ్ల దగ్గరికి వచ్చాడు మరుక్షణం పూలదండల్లో మునిగిపోయాడు అబ్బా ఎన్నాళ్ళకి తన దేశాన్ని తన తల్లిదండ్రుల్ని తన వాళ్ళని చూసింది అనుకున్నాడు రఘు ఏమిటమ్మా అలా అయిపోయావో అన్నాడు తల్లిని పొదివి పట్టుకుని ఆవిడ చల్లగా నవ్వింది గారు కొడుకుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి అయితే రఘు కళ్ళు మాత్రం ప్లెయిన్ దిగుతున్నది మొదలు తన చిన్నారి వసు కోసం వెతుకుతూనే ఉన్నాయి ఇంకా చిన్నారి వసు ఏమిటి నా మొహం ఇంకా అలా పావడాలు కట్టుకుని రెండు జడలేసుకుని రఘు రఘు అంటూ తన చుట్టూ తిరగడానికి ఆమెమైనా చిన్నపిల్ల అనుకుని నవ్వుకున్నాడు అయితే వసు ఏది అని అడగడానికి మాత్రం కస సిగ్గుపడ్డాడు అతని ఆలోచన గ్రహించిన అత్తగారు తనూ నాయన ఉన్నట్టుండి తల తిరగడంతో రాలేకపోయింది నువ్వు వస్తున్నట్టు తెలిసిన దగ్గర నుంచి తిండి నిద్ర లేవనుకో సంజాయిషీగా అంది దానికి వంతపాడారు మిగతావారు వసుంధరికి ఆరోగ్యం బాగాలేదని విన్నప్పుడు రఘుకి కాస్త అనిపించినా దానికి కారణం వినేసరికి ఆనందంతోనూ గర్వంతోనూ ఉక్కిరి బిక్కిరైపోయాడు తన కోసం అంతగా ఎదురుచూస్తోందా అవును మరి సుదీర్ఘకాలం తను మాత్రం ఆమెను చూడాలని తహతహలాడడం లేదు అసలు ఇన్నాళ్ళు వసికి దూరంగా ఎలా ఉండగలిగాను వెనకటికి ఎవరో ఒక పెద్ద మనిషి దేశాంతరం పోయి తరబడి తిరిగి మళ్లీ ఊరి వచ్చాక అయ్యో నా భార్యా ఎలా ఉన్నారో అనుకుని తహతహలాడిపోయట అలా ఉంది అనుకుని నవ్వుకున్నాడు తను నిజంగా వసూనలా మర్చిపోయాడా లేదు తనలోని ప్రతి అణువు ఆమె కోసమే కలవరిస్తోంది తన్మయత్వంగా అనుకున్నాడు రఘు అంతా ఇల్లు చేరుకున్నారు రామి ఎర్రనీళ్లు సిద్ధం చేసింది ఇంట్లో వారంతా కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు కోసం వసుంధర క్షణం ఒక యుగంలా గడుపుతోంది కారు హార్న్ కోసం చెవులు రిక్కించి మరీ వింటోంది వసుంధర ఎదురు చూసిన కారు హార్న్ మోగింది ఎందుకో గుండె జల్లుమంది ఆమెకి రామి ఎర్రనీళ్లు తీసుకెళ్తూ అమ్మాయిగారు బాబుగారు వచ్చేసినారు అని పెద్దగా ఒక కేక పెట్టింది వసుంధరకి అడుగు పడలేదు చిత్రంగా అరచేతులు చెరిచెమటలు పడుతున్నాయి అయితే సావిట్లోని వాతావరణం ఎలా ఉందా అన్న ఆలోచన మాత్రం ఆమెను నిలబడివ్వడం లేదు హాలంతా ఒక్కసారి నవ్వులతో సరసోక్తులతో ప్రతిధ్వనించింది అమ్మా వసు రామ్మా పిలిచాడు తండ్రి అందరూ అంత ఆనందంగా ఉన్నారంటే రఘు ఏ దొరసాన్ని తీసుకురాలేదన్నమాట ఆనందంగా లేవబోయిన వసుంధర కాళ్ళు స్వాధీనం తప్పుతున్నాయి అలాగే లేచింది చెంపల్లో గులాబీలు పూసే ఏమిటో మనసంతా రఘు రఘు అని కలవరిస్తున్నా పడదేం అనుకుంది కంగారుగా ఇంతలో తల్లి దూకుడుగా వచ్చి ఏమిటి వసు ఈ మూర్ఖత్వం ఇన్నాళ్ల తర్వాత అతను వస్తే బయటికి రావేంటి ఏమనుకుంటాడు రా తల తిరగడం తగ్గింది కదా రామి చెప్పింది అంటూ కూతుర్ని హాల్లోకి లాక్కొచ్చింది అంతా వసుంధర కేసు నవ్వుతూ చూశారు కూతుర్ని కూర్చోపెట్టి టిఫిన్ సంగతి చూడ్డానికి వెళ్ళిపోయింది తల్లి ఏమిటిదంతా సిగ్గే పెద్దగా నవ్వాడు మామగారు వసుంధర తల ఇంకా వాలిపోయింది రఘు ఓరగా చూశాడు భారీకేసి కేసి అతని కళ్ళు వింతగా మెరిశాయి అబ్బా ఈ బంగారు ప్రతిమ నా వసూయేనా చిన్న చిన్న పిలకజడలు ఇంత పెద్దగా తాచులాంటి జడలా ఎలా మారే అసలు కౌలు వర్ణించే రతీదేవి నా వసుకన్నా అందంగా ఉంటుందా నా సిగ్గుని వెక్కిరించే చిన్నారి వసులో హఠాత్గా ఇంత సిగ్గు ఎక్కడి వచ్చింది అంటూ మురిసిపోయాడు వాల్చి ఉన్న కనురెప్పల మీద కెంపు రంగులో ఉన్న చిన్ని పెదవుల మీద సున్నితంగా పెదవుల్ని ఆంచాలని ఆమెని రెండు చేతులతోనూ పట్టుకుని సిగ్గుతో వంచిన తలని మెల్లగా పైకెత్తి ఆమె కళ్లల్లోని భావాల్ని చదువుకోవాలని ఎంతగానో అనిపించింది అతనికి కానీ సభ్యత అడ్డొచ్చి చూపు మరల్చాడు వసు బావున్నావా అని మాత్రం అన్నాడు బావున్నాను అన్నట్టు తల ఊపింది వసుంధర ఏమిటర్రా ఇవేమైనా చూపులా ఇద్దరూ మెలుగులు తిరిగిపోతున్నారు జోక్ జగపతి గారు అందరూ పకపకలాడారు టిఫిన్ రెడీ అయినా భార్యతో బిగ్గరగా అన్నాడు వసుంధర తండ్రి ఆ సిద్ధంగా ఉంది రండి మీరు రెండోది అంటూ మాలినీదేవి చేయి పట్టుకుని డైనింగ్ హాల్ కేసి నడిచింది వియపురాలు రఘు వెళ్ళి నువ్వెళ్ళి మేడమీద వసుగదిలో తీసుకుని ఆయన వసు టిఫిన్ అక్కడికి తెస్తుంది అంది మాలినీదేవి రఘు ముసిముసిగా నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్ళాడు నౌకరు సామాన్లు తెచ్చి గదిలో పెట్టాడు వసు ఈ కాఫీ టిఫిన్ తీసుకెళ్లి మీ ఆయనకి ఇవ్వమ్మా అంది తల్లి ప్లేటు కప్పు అందిస్తూ వసుంధర తడబడే అడుగులతో మెల్లగా మేడెక్కింది అడుగు పడక్క గుమ్మంలోనే ఆగిపోయింది రావసు ఆగిపోయావేం చిరునవ్వుతో ఆహ్వానించాడు రఘు వసుంధర మెల్లగా లోనికి నడిచింది వసు ఒకసారిలా చూడు వసుంధర వాలిపోతున్న కళ్ళని ఎత్తి ఒకసారి అతని కళ్ళల్లోకి చూసింది ఆమె మనసులో వెయ్యి వసంతాలు ఒక్కసారి వచ్చినట్టు నూరు కోయిలలు ఏకకంఠాన్న ప్రణయగీతిని ఆలపించినట్టు అనిపించింది సిగ్గుల బరువుకి ఆమె రెప్పలు వాలిపోయాయి ఏమిటా మౌనం నవ్వుతూ అన్నాడు రఘు కాఫీ గుణిగింది వసుంధర కనిపిస్తూనే ఉంది నవ్వాడు రఘు అమ్మా ఈ టిఫిన్ అది మీకిమ్మంది అది తెలుసు అది సరే రఘు రఘు అంటూ నా వెంట తిరిగేదానివి నన్ను ముంగినని వెక్కిరించేదానివి ఇప్పుడేమిటి హఠాత్గా ఇంత సిగ్గుల మొగ్గువైపోయావు అన్నాడు రఘు ఓరగా చూస్తూ వసుంధర మాట్లాడలేదు అలా తల నిల్చుని నిల్చునుంది వసు ఇప్పుడు నా కంటికి నువ్వెలా కనిపిస్తున్నావో చెప్పనా వచ్చే నవ్వును పెదాల్లోనే బిగిపట్టి చెప్పండి అన్నట్టు కళ్ళు తిప్పింది వసుంధర ఎంచక్క తెల్లని చీర ముత్యాల సెట్టు బంగారు రంగు నుదుట ఎర్రని బొట్టు మోకాళ్ళని తాకే ఆ నల్లని జడ సిగ్గుతో వాలిపోయే ఆ కాటుక కళ్ళు చేతిలోని ఆ కాఫీ కప్పు వగైరా అబ్బా అచ్చం శోభనం పెళ్ళికూతుల్లా ఉన్నావు కొంటిగా అన్నాడు రఘు వసుంధర్ ముఖం మరీ ఎర్రనైంది ఒకసారి చివ్వున తలెత్తి అతన్ని చూసి తలదించేసింది అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు కాఫీ టిఫిన్ టేబుల్ మీద పెట్టేసి గిర్రున వెనక్కి తిరగబోతున్న ఆమెను మెరుపులా లేచి అందుకున్నాడు రఘు వదలండి కంగారుగా అంది వసుంధర మనసు అదోలాంటి పరవశం పొందుతున్నా ఉహహ పారిపోదామనే ఉహ పారిపోను వదలండి ప్లీజ్ ఎవరైనా చూస్తే బావుండదు బిత్తర చూపులు చూస్తూ అంది వసుంధర చూడకపోతే బావుంటుందా కొంటిగా అన్నాడు రఘు పాతజోకే మూతి తిప్పింది వసుంధర అబ్బో పర్వాలేదు అప్పటి వసులా మాట్లాడేవే నిజం వసు అంత చిన్నతనంలో చూసి ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ అందాల భరిణిని చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా ఆమెని తన పక్కనే కూర్చోపెట్టుకుంటూ అన్నాడు రఘు సిగ్గుతో మరీ ముడిచిపోయింది వసుంధర ఆమె మనసు తనువు కూడా అలా గాల్లో ఉంది ఏమైనా కబుర్లు చెప్పు వసు నీ కబుర్లు వినాలని ఎంతో ఆరాటంతో వచ్చాను ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు రఘు కాఫీ చల్లారిపోతోంది గుడిగింది వసుంధర ఫిఫ్టీ ఫిఫ్టీ తాగుదాం అంటూ సాసర్లోకి సగం కాఫీ వంచుకుని కప్పు ఆమెకిచ్చాడు మౌనంగా కాఫీ తాగింది వసుంధర ఆ ఇంకా విశేషాలేమిటి లాలనగా అన్నాడు రఘు వసుంధరలో కాస్త బెరుకు తగ్గింది మీరే చెప్పండి అంది ముందు నువ్వు చెప్పు నేను లేనప్పుడు నీకు ఎలా పొద్దుపోయేది ఎలా గడిపేదానివి కుతూహలంగా అన్నాడు వసుంధర చెప్పింది నేను నిన్ను తలవని క్షణం లేదు వసు అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ ఆమె మూతి తిప్పింది ఏం నమ్మవా అబ్బా ఇంత ప్రేమ ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళిందో నిష్ఠూరంగా అంది ఇదిగో ఇక్కడ భద్రంగా ఉంది ఆమె చేతిని తన గుండెల మీద ఉంచుకుంటూ అన్నాడు రఘు అబద్ధం నిజంగా ప్రేమ ఉంటే ఒక ఉత్తరమైనా రాయకుండా ఉంటారా ఎవరైనా ఓ అదా నువ్వేగా ఉత్తరాలు రాయద్దన్నావు అదిగాక నీ పేర రాయలేదన్న మాటే గాని నాన్నకి రాసే ప్రతి ఉత్తరంలోనూ నీ గురించే తెలుసా పోని నువ్వు ఆ ఆ రెండు ముక్కలు అందుకే నా తమరు ఎయిర్పోర్ట్కి రాంది నవ్వుతూ అన్నాడు రఘు వసుంధర మాట్లాడలేదు నా మీద కోపం వచ్చేనా నువ్వు ఎయిర్పోర్ట్కి రాంది మరి చెప్పు వసు ఇన్నేళ్లుగా దూరంగా ఉన్న నేను స్వదేశం వస్తుంటే నువ్వెందుకు రాలేదు కేవలం నీ అనారోగ్యం అంటే మాత్రం నేను నమ్మను అన్నాడు రఘు అది కాదండి మన రామీ మన రామి ఆహా మరేం లేదు చెప్పమంటుంటే అబ్బే మరేం లేదండి సంశయంగా చూస్తూ అంది వసుంధర చెప్పవా అది ఇదిగో నా మీద వట్టే అయ్యో అంత మాట వద్దు అతని నోటి మీద పెట్టే అంది వసుంధర మరైతే చెప్పు ఆమె చేతిని చంపకి రాసుకుంటూ అన్నాడు రఘు మీరేం అనుకోకూడదు అలాగే మరో పదిసార్లు బ్రతిమాలించుకుని రామి అన్న మాటలు దానికి తనెంత బాధపడింది వివరంగా చెప్పింది వసుంధర ఆమె మాటలకి ఇల్లెగరేలా నవ్వాడు రఘు ఇందుకా నవ్వు చిరుకోపంతో అంది వసుంధర లేకపోతే ఏమిటి వసు ఎవరో ఏదో అంటే మాత్రం నువ్వెలా నమ్మావు నమ్మకేం చేయను ఇన్నాళ్ళుగా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు ఒక్కసారి వచ్చి చూడలేదు కనీసం ఒక ఫోటో అయినా పంపలేదు ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా నవ్వడమే ప్రేమలేక రాయని ముగుడు మొగుడేనా అని బాధగా అంది వసుంధర వసు ఉత్తరాలు రాస్తేనేనా ప్రేమ ఉండేది అయినా ఉత్తరాలు రాసినా నవ్వుతారు రాయకపోయినా నవ్వుతారు ఇదేం ఫ్రెండ్స్ అబ్బా సరేలేండి ముందు మీరు టిఫిన్ తినండి పూర్తిగా చల్లారిపోయింది అబ్బాబబ్బా ఇందాక నుంచి చూస్తున్నాను ఈ అండి గిండి ఏమిటి బాబు మునపట్ల హాయిగా రఘు రఘు అని పిలు కాస్త చిరాగ్గా అన్నాడు రఘు హుహు ఇంకా అలా పిలవను తల అదోలా తిప్పుతూ మధురంగా నవ్వింది వసుంధర ఆ నవ్వు మొహాన్ని తన్మయత్వంగా చూశాడు రఘు ఏయ్ ఏమిటా చూపు చటుక్కుని లేవబోయింది వసుంధర అంతే హఠాత్గా అతని ఒళ్ళో పడిపోయింది రెండు క్షణాలు అలా ఉండిపోయారు అదిగో అమ్మ కంగారుగా అంది వసుంధర అంతకన్నా వేగంగా గవాలను వదిలేశాడామని రఘు చెంగున లేచి వెవ అని వెక్కిరించి మెరుపులా మాయమైంది వసుంధర ఆమె చిలిపితనానికి హాయిగా నవ్వుకున్నాడు రఘు అయితే వసుంధర తమాషా కన్నా ఆ సీన్ అమ్మ కంటపడిందని ఆవిడ పక్కకి తప్పుకుందని వాళ్ళిద్దరికీ తెలియదు రఘు వచ్చిన మూడో రోజున జగపతి గారు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు దానికి అనేక మంది పెద్దలు వచ్చారు ఆ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలని రఘు జగపతి గారు నిర్ణయించుకున్నారు ఒక శుభముహూర్తాన్న ఒకటిగా చేసి జగపతి దంపతులు తమ గ్రామం వెళ్ళిపోయారు ఎంత బ్రతిమాలినా వినకుండా కాలం వేగంగా హాయిగా గడిచిపోతోంది రఘు ఆ ఊళ్ళో మంచి లాయర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు మరో పెద్ద భవంతి కట్టించాడు వసుంధర కడుపు పండి లాంటి పాపని కంది పాపకి తల్లి పేరు మాలినీ అని పెట్టుకున్నాడు రఘు ఆ అమ్మాయి తల్లి సౌకుమార్యం చిలిపిదనం తండ్రి టీవీ మేనత్త అందం తాతానాయనముల దానగుణం అన్నీ పక్షపాతం లేనట్టు పుణికిపుచ్చుకుంది కాలగర్భంలో మరికొన్ని వసంతాలు దొర్లిపోయాయి మాలిని స్వభావం చాలా చిత్రంగా ఉండేది ఎవరు ఏ కాస్త బాధపడినా సహించేది కాదు ఎవరైనా ఏదైనా తన బొమ్మ కావాలంటే వెంటనే ఇచ్చేసేది అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కాస్తైనా ఆలోచించేది కాదు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత చలాకీగానూ ఉంటుంది సాహస కృత్యాలంటే ఆమెకి చాలా ఇష్టం తరచూ తాతగారి గ్రామం వెళ్ళి అక్కడ వారందరితో సరదాగా గడిపేది తాను కోటీశ్వరుడి కూతురునన్న సంగతి ఆమెకేనాడూ గుర్తుండేది కాదు ఒక్కోసారి ఆమె చేసే పనులతో ప్రాణాల మీద కూడా తెచ్చుకునేది ఓసారి ఓ చిత్రమైన సంఘటన జరిగింది రఘువాడ తోటలోనే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది దాని చుట్టూ కొంత దూరం ఫెన్సింగ్ ఉంది ఆ పూల్కి కాస్త దూరంలో మాలి గుడిసె ఉండేది ఒకరోజు కొడుకు మూడేళ్ల గోపి బంతి ఆడుకుంటూ ఫెన్సింగ్ దాటి పూల్ దగ్గరికి వచ్చేశాడు దూరాన పూలు కోసుకుంటున్న మాలిని వాణ్ణి చూసి గోపి అంది కంగారుగా వాడు ఆగలేదు అలా తప్పడడుగులతో పూల్ కేసు నడుస్తున్నాడు బంతి నీళ్ళల్లో పడిపోయింది మాలినికి కాళ్ళు చేతులు ఆడలేదు ఏయ్ మాలి తొందరగా రా అంటూ పెద్దగా అరిచి గోపి దగ్గరికి పరుగు తీసింది ఇంట్లో ఉన్న మాలి ఆ పిల్ల కేకకి కంగారుగా బయటకొచ్చి చూసేసరికి ముందు గోపి వెనకాల మాలిని పరిగెడుతున్నారు మాలి ఒక్క పరుగును అక్కడికి వెళ్ళాడు అయితే అప్పటికే బంతి కోసం బాబు బాబు కోసం మాలిని నీళ్ళల్లోకి దూకేశారు మరు నిమిషం మాలి దూకి ఇద్దరిని రక్షించాడు అది వేరే సంగతి ఆ మాలి గజీతగాడవడాన్న సమయానికి అక్కడ ఉండడం మూలాన ఇద్దరు బ్రతికి బయటపడ్డారు లేకపోతే ఏమయ్యేది అనుకుంటేనే అందరి కాళ్ళు వణికిపోయాయి నా బిడ్డని రక్షించిన దేవత అని మాలి మా బిడ్డని మాకు దక్కించిన దేవుడని రఘు దంపతులు ఒకరంటే ఒకరు ఎంతో అభిమానంగా ఉండేవారు అయితే అప్పటినుంచి కూతుర్ని ఎక్కడికి ఒంటరిగా వెళ్లనివ్వడం లేదు వసుంధర అయినా ఏడేళ్ల పిల్ల మూడేళ్ల పిల్లాన్ని ఎలా రక్షించగలనని నీళ్ళలోకి దూకింది అందులోని ఈవిడి గారికి ఈతేన రాదే అంటూ తరచూ మందలిస్తూనే ఉండేది అలా అస్తారుపదంగా పెరుగుతున్న మాలిని మరో వసంతాన్ని దాటింది చల్లగా సాగుతున్న సంసారాన్ని చూసి ఆ భగవంతుడు సహించలేడేమో అన్నట్టు ఆ ఇంటి దీపం హఠాత్తుగా ఆరిపోయింది ఏదో పార్టీకి వెళ్ళొస్తుండగా కారుకి యాక్సిడెంటే అక్కడికక్కడే కనుమూసింది వసుంధర రఘునాథరావు మాత్రం స్వల్పమైన గాయాలతో బయటపడ్డాడు స్కూల్ నుంచి వచ్చిన మాలిని వెళ్లేటప్పుడు చిరునవ్వుతో మీద ముద్దిచ్చిన తల్లి తాను తిరిగొచ్చేసరికి దర్శనం ఇచ్చేసరికి తట్టుకోలేకపోయింది వసుంధర తల్లిదండ్రులు అత్తమామలో కూడా రెక్కలు విరిగిన పక్షుల్లా కూలబడిపోయారు రఘునాథరావు ఒక విరాగిలా అయిపోయాడు వసుంధర చిలిపితనం అల్లరి ప్రేమ మర్చిపోలేక కుమిలిపోసాగాడు తల్లిదండ్రులు తమ బాధని దిగమింగుకుని కొడుక్కి మనవరాలికి ధైర్యం చెప్పసాగారు తెలిసి తెలియని వయసు కావడాన మాలిని పెద్దల ఊరడింపుతో కాస్త తేరుకుంది రఘునాథరావు మాత్రం అంత తొందరగా తేరుకోలేకపోయాడు ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకోమని అటువాళ్ళూ ఇటువాళ్ళూ కూడా బలవంతం చేశారు అయితే అతను మాత్రం దానికి అంగీకరించలేదు కాలం ఎవరి కోసమూ ఆగదు మరో నాలుగైదు సంవత్సరాల్లో జగపతి గారి కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి మాధురీదేవి భృతవిహీన అయి పుట్టింటికి చేరింది కొడుకు గురించి కూతురు గురించి దిగుళ్లతో మాలినీదేవి కన్నుమూసింది తల్లిలేని చిన్నారి మాలినికి తల్లై సాకింది మేనత్త మాధురీదేవి ఆమెకి సంతానం లేకపోవడాన్న ఆ పిల్లలోనే తన సంతానాన్ని చూసుకోవడం నేర్చుకుందామే ఆమె ఆదరణతో మాలిని దాదాపు తల్లిని పూర్తిగా మర్చిపోయిందనే చెప్పాలి అలా అరచేతిలోని ముత్యంలా పెరుగుతున్న మాలిని తల్లికన్నా చురుగ్గా లావణ్యవతిగా తయారైంది అయితే ఆమెలోని దయాగుణం దానగుణం వయసుతో పాటు పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఐదారుగురినైనా ఎక్కించుకునేది కారులో ఆమెకి పేద గొప్ప అన్న భేదం అసలే తెలీదు ఇదంతా చూసిన మాధురీదేవి అమ్మా మాలు మరీ అంత జనంతో తిరగకూడదమ్మా మన వంశం ఆమె మాట పూర్తి కాకుండానే తేలిగ్గా నవ్వేసేది మాలిని ఆ రోజు మాలిని ఎందుకో ఒంటరిగానే స్కూల్కి వెళ్తోంది దారిలో హఠాత్గా ఏ డ్రైవర్ కారాపు అంది సడన్ బ్రేక్తో కార్ ఆగిపోయింది ఏమిటన్నట్టు చూశాడు డ్రైవర్ అటు చూడు కాస్త దూరంగా ఉన్న ఒక వంతెన మీద కూర్చుని ఏడుస్తున్న ఒక పిల్లని చూపిస్తూ అంది ఇద్దరూ కారు దిగారు మాలిని గబగబా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంది స్నేహపూర్వకంగా చూస్తూ మాలిని పలకరింపుతో ఆ పిల్ల దుఃఖం మరీ రెట్టింపైంది చచా ఎందుగా ఏడుపు ఏం జరిగిందో చెప్పు చనువుగా ఆ పిల్ల కళ్ళు తుడుస్తూ అంది మాలిని ఆ పిల్లకి దాదాపు పన్నెండేళ్లుంటాయి మరి కాసేపు లేక ఆ పిల్ల చెప్పిన వివరాలు ఇవి తన స్కూల్కి వెళ్తుంటే దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందిట డ్రైవర్ పక్కనే ఉన్న మెకానిక్ షాప్కి వెళ్ళాడుట అతను ఎంతకీ రాకపోవడంతో ఆ రోజు ఏదో పరీక్ష ఉండడం మూలాన తెగించి ఆటోలో బయలుదేరిందిట అయితే ఆ ఆటోవాడు ఈ నిర్మానుష్య ప్రదేశంలోకి రాగానే ఆటో ఆపి బలవంతంగా మెళ్ళొని గోలుసు చేతిగాజులు ఉంగరాలతో సహా అన్ని లాక్కున్నట్ట అరవబోతే నోరు నొక్కేసి చంపేస్తానని బెదిరించి పారిపోయాట ఆ తర్వాత ఒక్కరూ అటు రాలేదుట భయంగా ఏడుస్తూ కూర్చుందిట మొత్తానికి వెక్కుతూనే అన్ని వివరాలు చెప్పింది ఆ పిల్ల అయ్యో మీ ఇల్లెక్కడా అంది మాలిని ఆ పిల్ల చెప్పింది నేను డ్రాప్ చేస్తాను పదా ఎలాగో మనకి స్కూల్ టైం అవనే అయిపోయింది అంటూ ఆ పిల్ల పుస్తకాలు ఒక చేత్తోనూ ఆ పిల్ల చెయ్యి మరో చేత్తోనూ పట్టుకుని కారు దగ్గరికి వచ్చింది మాలిని ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తడుక్కుమన్నాయి అందరూ కార్ ఎక్కారు డ్రైవర్ కార్ రివర్స్ చేయి ఆజ్ఞ జారీ చేసింది మాలిని ఆమె మాటకి తిరుగులేనట్టు డ్రైవర్ కార్ రివర్స్ చేశాడు దారిలో ఆ పిల్ల పేరు సుభద్ర అని వాళ్ల నాన్న ఒక పెద్ద బిజినెస్ అని ఆ పిల్లకో అన్నగారు ఉన్నాడని అతను స్టేట్స్లో చదువుతున్నాడని ఇంకా చాలా చాలా వివరాలు తెలుసుకుంది మాలిని తన వివరాలు కూడా ఆ అమ్మాయికి చెప్పింది ఇంటికి చేరాక విషయం తెలుసుకున్న సుభద్ర తల్లిదండ్రులు ఆ పిల్లకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ రోజు మొదలు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులైపోయారు మాలిని మనస్తత్వం చూసిన సుభద్ర చాలా ఆనందించేది మరోసారి ఆశ్చర్యపోయేది ఇంకోసారి దిగులు కూడా పడేది ఏదైనా గలగలా పారే సెలయర్లా ఉండే మాలిని అంటే మాత్రం ప్రాణం ఇచ్చేది తనేమిటి ఆమెకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండేవారు చాలా కాలం తర్వాత ఒకరోజు మాలిని ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళింది అయితే తాము అనుకున్న సినిమాకి హౌస్ఫుల్ బోర్డు దెయ్యంలా ఇచ్చింది కాసేపు దిగాలు పడ్డారు స్నేహితులంతా ఏం చేద్దాం పదండి దిగులుగా అందో అమ్మాయి నో ఇవాళ ఈ పిక్చర్ చూసి తీరాలి అంది మాలిని ఎలా సెకండ్ షోకి వెళ్దాం ముందు కొందరు గణిగినా చివరికి సరే అన్నారు ఎందుకంటే ఆ పిక్చర్ అంటే మాలినికి చాలా ఇష్టం హోటల్లో బోన్ చేసి సెకండ్ షో చూసి వచ్చేస్తామని కంగారు పడద్దని ఎవరికి వాళ్ళు ఫోన్లు చేసుకున్నారు ఫోన్లు లేని వాళ్ళకి మాలిని నౌకర్ ద్వారా వెళ్ళి చెప్పేలా ఏర్పాటు చేసింది మాలిని తర్వాత కాసేపలా తిరిగి హోటల్లో భోంచేసి మళ్ళీ థియేటర్ దగ్గరికి వచ్చారు టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చోగానే పిక్చర్ బిగినైంది పిక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అందరూ సీరియస్గా చూస్తున్నారు ఇంటర్వెల్ ముందు ఎందుకో తల తిప్పి చూసిన మాలినికి థియేటర్ వరండా స్తంభాన్ని ఆనుకుని కునికిపాట్లు పడుతున్న ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు కనిపించాడు లీలగా వాడి కాళ్ల మీద ఒక పసివాడు బోర్లా పడుకుని నిద్రపోతున్నాడు మాలిని మనసెందుకో చేదుగా అయిపోయింది ఇంకా ఆమె దృష్టి సినిమా మీదకి పోలేదు వాణ్ణే చూస్తూ కూర్చుంది ఇంటర్వెల్లో లైట్స్ వెలిగాయి అయినా పిల్లాడికి మెలకు రాలేదు అలా గోడకి చేరగలబడి నిద్రపోతూనే ఉన్నాడు అతని కాళ్ల మీద బిడ్డ నెలలు గుడ్డుగా పక్కనే ఉన్న బ్యాగ్లో పాలసీసాలు నాప్కిన్స్ ఉన్నట్టు గమనించింది మాలిని బిలబలు నడుతూ క్యాంటీన్ కేసు నడుస్తున్న స్నేహితుల్ని అనుసరించింది పరధ్యానంగా వాడు క్యాంటీన్ దగ్గరగా వెళ్ళనే లేదు హఠాత్తుగా వెనక ఏదో గొడవ వినిపించి చివ్వున తిరిగారంతా ఆ దృశ్యం చూసి కొయ్యిబారిపోయారంతా మాలిని ఉనికిపోయింది ఇందాక పసివాడిని కాళ్ళ మీద పడుకోబెట్టుకున్న కుర్రాడు హృదయవికారంగా ఏడుస్తున్నాడు వాడి చేతిలోని పసివాడు మరో పెద్ద మనిషి చేతిలో ఉన్నాడు అతని భార్య కాబోలు ఆ కుర్రాన్ని ఎడాపెడా బాధిస్తోంది నాకు నిజంగానే అమ్మగారు రెండు చేతులు జోడించి ఏడుస్తున్నాడు వాడు తెలియదా ఇందాక ఉన్న ఉంగరం ఇంతలో ఏమవుతుంది అలగా జాతి అలగా బుద్ధులు చెప్పు లేకపోతే ఇవాళ నీ ప్రాణం తీసేస్తాను అరుస్తోందామె వాడి జుట్టు గుంజుతూ విషయం ఏమిటంటే ఆ ఇల్లాలు కొత్తగా వాడిని పనిలో పెట్టుకుందిట పసివాడిని ఎత్తుకోవడానికి అయితే ఈరోజు అంత ఇంటిని వీడి మీద వదిలి రాలేక ఎలాగో పిల్లాన్ని ఎత్తుకోవాలి కదా అని వాణ్ణి తీసుకొచ్చారట వాడు బాబుని పాలసీసా వగైరాలని పెట్టుకుని వరండాలో కూర్చున్నాట ఇంటర్వెల్ లో చూస్తే పసివాడి చేతి రవ్వల ఉంగరం కనిపించలేదుట అందుకని వాణ్ణి కొడుతున్నారు అందరూ ఇది మరో సినిమా అన్నట్టు చూస్తున్నారు వాడేం చెప్పినా ఎవ్వరూ వినిపించుకోవటం లేదు మరోసారి పరిసరాలు వాడి జేబులు వెతికారు ఉంగరం దొరకలేదు ఆవేశం తగ్గని ఇల్లాలు మరి నాలుగు వడ్డించింది ఆగండి పసివాణ్ణి ఎందుకలా చంపేస్తారు దోవలో ఎక్కడైనా పడిపోయిందేమో అయినా దొంగలించిన వాడు ఇంకా ఇక్కడే ఉంటాడా ఊరుకోలేని మాలిని ఏదో చెప్పబోయింది ఒక్కసారి ఊరిమి చూసిందావిడ అవును సొమ్ము మీది కాదుగా ఎన్నైనా చెప్తారు అంటూ సొమ్ము నాదైనా పసివాడిని పట్టుకుని అంతలా చంపేను ఆవేశంగా అంది మాలిని ఆవిడితో మీకేంటండి పోలీసులు కప్పచెప్పండి నాలుగు తంతే వీడి తల్లో జయజమ్మ పలుకుతుంది ఉచితంగా సలహా చెప్పాడు ప్రబుద్ధుడు అందుకే ఇలాంటి వ్యధల్ని చేర్చొద్దంటాను రుసరుసలాడుతూ పిల్లాని అందుకోపోతున్న ఆవిడి గారి నోరు టక్కున మూతబడింది అంతా కుతూహలంగా చూశారు పసివాడి ఒత్తైన జుట్టులో ఇరుక్కుని మిరమిల్లలాడుతోంది రవ్వల ఉంగరం ఆ ఇల్లాలి మొహం వెలవెలబోయింది భర్త ఉంగరాన్ని జేబులో వేసుకుంటూ భారీకేసి కొరకొరా చూశాడు అంత ఖరీదైన నగ పసివాడికి పెట్టడం ఎందుకు కనిపించలేదని ఇంత గలాబా ఎందుకు అని పాపం అనవసరంగా ఏ పాపం ఎరగని పసివాడిని పట్టుకుని బాధేసింది మహాతల్లి అని ఇందాక వాణ్ణి తిట్టిన వాళ్లే ప్లేట్ ఫిరాయించి ఆ దంపతుల్ని దుయ్యబెట్టారు ఈ గొడవ మూలంగా కాస్త లేటైన పిక్చర్ తిరిగి మొదలైంది అయితే మాలిని మాత్రం ఒక్క సీను కూడా చూడలేదు పిక్చర్ పూర్తయింది ఆ కుర్రవాడికి పసివాడిని అందిస్తూ ఇంటికి రమ్మన్నారు ఇందాకడి దంపతులు వాడు రానన్నట్టు తల ఊపాడు బతిమాలారు తిట్టారు బెదిరించారు అయినా వాడు మాటలో మార్పులేదు అంతా పరిశీలనగా చూసింది మాలిని పసితనం వదలని మొహం చిరిగి మాసిపోయిన చొక్క లాగు నిద్రకి తూలిపోయే పెద్ద పెద్ద కళ్ళు దెబ్బలతో వాతలు తేలి కందిపోయిన చెక్కిళ్ళు దయనీయంగా ఉన్నాడు అలా కూలబడి మోకాళ్లల్లో తలదాచుకుని కుళ్ళి ఏడుస్తూ మధ్య మధ్య తలెత్తి చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయాడా కుర్రాడు నయానా భయానా పీల్చి పీల్చి విసిగిపోయిన ఆ దంపతులు వాణ్ణి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆ పసివాడి అభిమానానికి ఆశ్చర్యపోయింది మాలిని అమ్మ పక్కలో పడుకుని కమ్మని కంటూ హాయిగా నిద్రించే వయస్సు అమ్మ బ్రతిమాలి బొవ్వని గోరుముద్దలుగా తినిపించే ఈ వయసులో ఇలా ఇక్కడ ఈ అర్ధరాత్రి చెయ్యని నేరానికి ఎవరిచేతో చావుదెబ్బలు తినడానికి ఈ పసివాడు చేసిన పాపమేమిటి అంటూ ఆమె మనసు ఆక్రోశించింది దాదాపు హాలంతా ఖాళీ అయిపోయింది ఏదో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన మాలిని మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళి బాబూ అంది ఆప్యాయంగా వాడు తలెత్తి చూశాడు ఆ కళ్ళు ఇంకా వర్షిస్తూ ఉన్నాయి మా ఇంటికొస్తావా వాడిని మెల్లగా లేవదీస్తూ అంది మాలిని వాడు అనుమానంగా చూశాడు ఆమె కేసి మాలిని వాడి కళ్ళల్లోకి చూసి చల్లగా నవ్వింది ఆ నవ్వులో వాడికి ఏం కనిపించిందో ఆరాధనగా అలా చూస్తూ ఉండిపోయాడు ఒక క్షణం మా ఇంటికి తీసుకెళ్తాను వస్తావా మళ్ళీ అంది గంజినీళ్ళ కోసం అలమటించే వాడికి పంచపక్ష పరమాన్నాలు లభించినట్లయింది వాడికి వస్తాను అన్నాడు గవాల్న నీకు అమ్మా నాన్న ఎవరూ లేరా ఊహు అన్నట్టు తల ఊపాడు నీ పేరేమిటి నాకు పేరు లేదు పేరు లేదా ఆశ్చర్యంగా అంది మాలిని అవునమ్మా అందరూ నన్ను వెధవా అని మొద్దు అని బడుద్దాయని పిలుస్తారే గాని మీలా బాబు అని ఇంత ప్రేమగా ఎవ్వరూ పిలవలేదమ్మా జాలిగా అన్నాడు పోనీలే నీ పేరు నేను పెడతాను ఆ ఇక నుంచి నీ పేరు కృష్ణ మేమంతా నీకు అక్కలం సరేనా ఆప్యాయంగా వాడి వీపు నిమురుతూ అంది మాలిని అసలే కళగా ఉన్న వాడి ముఖం మరీ కలకళ్ళాడిపోయింది ఎంత పేదరికం కృంగదీసినా ఎంత తిండి తిప్పలు లేకపోయినా వాడి ముఖంలో అదో రకమైన దర్పం కనిపించింది ఆమెకి కృష్ణ నీకు చదువు చెప్పిస్తాను పెద్ద ఉద్యోగస్తుని చేస్తాను అంటూ వాడి చేయందుకుని బయటికొచ్చింది స్నేహితురాళ్ళు బిత్తరపోయారు లోకంలో ఉన్న అనాథులందరినీ మనం ఆదుకోగలమా అంటూ ఎన్నో నచ్చచెప్పి చూశారు కానీ మాలిని లక్ష్య పెట్టలేదు ఇంటికొచ్చాక విషయం విని తండ్రి ఒప్పుకున్నా మేనత్ మాత్రం ఒక పట్టాను ఒప్పుకోలేదు తర్జన భర్జనలయ్యాక చివరికి మాలి ఇంట్లో ఉంచి చదివించడానికి ఒప్పుకుంది మాలిని ఇలాగే మరో ఐదుగురు పిల్లల్ని పెంచుతోంది ఆమె మీద ఉన్న ప్రేమతో తండ్రి వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు కాలచక్రం సాగిపోతోంది ఒకరోజు సుభద్ర వచ్చింది మాలిని దగ్గరికి ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి మాలిని బుజ్జిగించి అడిగింది సుభద్రని సుభద్ర చెప్పిన విషయాలు ఇవి సుభద్రకి మేనరికం ఉంది వాళ్ళ బావ చంద్రం అంటే ఎంతో ఇష్టం ఆమెకి అతనికి కూడా సుభద్ర అంటే ప్రాణం అందుకే పెద్దలు ఇద్దరికీ పెళ్లి నిశ్చయించారు అయితే హఠాత్గా సుభద్ర చంద్రాన్ని చేసుకోనంది కారణం చంద్రం మరో అమ్మాయి కలిసి ఒక హోటల్లో అతి చనువుగా ప్రవర్తించడం సుభద్ర ఫ్రెండ్ కంటపడింది అది సుభద్ర చెవిన పడింది ఇంకేముంది సుభద్ర మండిపడుతూ చంద్రానికి ఉత్తరం రాసింది తన్ని మర్చిపోమ్మని వెంటనే పిడుగులా ఊడిపడ్డాడు చంద్రం ఇద్దరూ కాసేపు ఘర్షణ పడ్డారు ఇలాంటి చపల చిత్తుణ్ణి నేను చస్తే చేసుకోను అంది సుభద్ర నాలో ఏం చూసి నువ్వు ఈ నిర్ణయానికి వచ్చో కొట్టినట్టే అడిగాడు చంద్రం హోటల్ తాజ్లో ఫలానా పేరుగల అమ్మాయిని కలుసుకున్నావా లేదా ఆమెతో నీకు పరిచయం ఉందా లేదా అంది సుభద్ర నిగ్గదీస్తూ చంద్రం గతుక్కుమన్నాడు నిరసనగా చూసింది సుభద్ర క్షణం తర్వాత అది కాదు సుభద్రా నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు అనుకునే అక్రమ సంబంధం మాత్రం మా మధ్య లేదు నన్ను నమ్ము అన్నాడు అనునయంగా సుభద్ర నమ్మలేదు ఎన్నో విధాలు చెప్పాడు అయినా ఆమె వినలేదు కనీసం ఆ అమ్మాయి ఎవరో చెప్పమని నెగ్గదీసింది క్షమించు ఇప్పుడు చెప్పలేను అన్నాడు హుహ్ నిరసనగా నవ్విందామె నన్ను నమ్మవా నమ్మను చచ్చినా నమ్మను ఆవేశంగా అంది నమ్మకపోతే పో ఇంత నమ్మకం లేని దాన్ని చేసుకుని నేను మాత్రం ఏం సుఖపడతాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు చంద్రం మేనత్త పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇది మాలిని జరిగిన సంగతి నాకు మా బావకి సంబంధం సెటిల్ అయిందన్న సంగతి కూడా నీకు చెప్పనందుకు నన్ను క్షమించు ఎక్కి ఏడుస్తూ చెప్పింది సుభద్ర మాలిని సుభద్రని ఓదార్చింది ధైర్యవచనాలతో నన్ను ఏం చేయమంటావు మాలిని బేలగా అడిగింది సుభద్ర ఏమైనా నువ్వు కాస్త తొందరపడ్డావు సుభద్ర అతను ఏ పరిస్థితుల్లో ఆమెను కలుసుకున్నాడో ఎందుకు ఆ విషయం నీ దగ్గర దాచాడో కాస్త జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అయినా ఇద్దరూ ఘాడంగా అన్నావు మరి ఇదే నా ప్రేమంటే ఈ మాత్రానికే అపార్థాలు చేసుకుని దూరం అవుతారా నవ్వుతూ అంది మాలిని పోహ్ అందుకే ఇన్నాళ్లు నీకు చెప్పలేదు ఇంతవరకు ఈ గొడవ మా వాళ్ళకు కూడా చెప్పలేదు ఏదో ఘర్షణ పడ్డామనుకున్నారే గాని ఇది మా అమ్మకు కూడా తెలీదు ఎంతో ఆశతో నీకు చెప్తే నువ్వేమో రోషంగా అంది సుభద్ర ఆమె కోపానికి చిన్నగా నవ్వేసింది మాలిని కోపడకు మరీ సలహా చెప్పాలి కదా ఆ అన్నట్టు మీ బావ ఫోటో ఏమైనా దగ్గరుందా ఏదో ఆలోచిస్తూ అంది ఆ ఉంది ఎందుకు పనుంది ఇంటి దగ్గరుంది రేపు తెస్తాను సరే ఒక్క మాట అడుగుతా అని చెప్పు మెల్లగా అంది మాలిని ఏమిటి నేను నేను అందంగా ఉంటానా చా అదేం ప్రశ్న విసుక్కుంది సుభద్ర అవసరమైన ప్రశ్నేలే అడిగిందానికి జవాబు చెప్పు నేను అందంగా ఉంటానా నీకు వంక పెట్టగలవాడు పుట్టలేదు అయితే నేను మీ బావని ప్రేమించేస్తాను ఏయ్ ఏమిటా వాగుడు కోపంగా అంది సుభద్ర కంగారు పడకమ్మా సుభద్రాదేవి నేను చెప్పింది జాగ్రత్తగా విను మీ బావ ఫోటో మీ మావయ్య ఇంటి అడ్రస్సు వగైరాలని నాకు ఇవ్వు నేను సరాసరి అక్కడికి వెళ్ళి తిష్టవేసి అతని గుణగణాలని కనిపెట్టేస్తాను నిజంగా అతను చపలచిత్తుడే అయితే నా మీద ఒక కన్ను వెయ్యక మానడు ఏమంటావు బానే ఉంది కానీ ఎలా వెళ్తావు అనుమానంగా అంది సుభద్ర ఆ మధ్య మీ మామయ్య పిల్లలకి ట్యూటర్ కావాలని పేపర్లో ప్రకటనిచ్చారన్నావుగా అలా ట్యూటర్గా వెళ్తాను నువ్వు అంతటిదానివే అయితే మరో ప్రమాదం ఉంది ఏమిటది అక్కడ మా అన్నయ్య ప్రభు కూడా ఉన్నాడు వాడిక్కడికి వచ్చినప్పుడు నువ్వు మీ తాతగారి దగ్గరికి వెళ్ళావు వాడు స్టేట్స్ నుంచి రాగానే మళ్ళీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అందుకే నువ్వు వాణ్ణి చూడలేదు అదోలా నవ్వుతూ అంది సుభద్రా అయితే మరేం లేదు మా అన్నయ్య మరీ హిందీ సినిమా హీరోలా ఉంటాడు ఒకవేళ నువ్వే వాణ్ణి చూసి చి ఏం మాటలు సిగ్గుపడింది మాలిని నిజం మాలిని మా అన్నయ్య ఎంతో స్మార్ట్గా నీకు తగ్గట్టుగా ఉంటాడు అది చూద్దాం సుభద్రా నీకోడు తెలుసా ఏమిటి క్షణం తటపటాయించింది మాలిని ఎందుకో చెంపలు అదోలా కందాయి చెప్పు మాలు ఏమిటి ఆప్యాయంగా అంది సుభద్ర మీ అన్నయ్యకి నన్ను అడుగుదామని చూస్తున్నారు డాడీ నేను అతనితో పర్సనల్గా మాట్లాడితే గానీ వాళ్ళని అడగద్దన్నాను వాట్ ఆనందంతో స్నేహితురాలని చుట్టేసి ముద్దుల్లో ముంచెత్తింది సుభద్ర చిచి ఏమిటిది తెగసిగ్గుపడిపోయింది మాలిని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మాలిని అంది సుభద్ర అయితే ఈ వంకతో వెళ్తే అక్కడ మీ అన్నయ్య మనస్తత్వం కూడా నాకు తెలుస్తుంది అలాగే అన్నట్టు చూసింది సుభద్ర ఆ తర్వాత ఇంట్లో ఎలా చెప్పాలి అన్న ప్రశ్న ఎదురైంది గంటల తరబడి తర్జన భర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ ప్రతి సమ్మర్లోనూ మాలిని వాళ్ళంతా కలిసి ఏ ఊటీయో కాశ్మీరో పోతూ ఉంటారు ఒక నెల పాటు ఈసారి మాధురీదేవి ఆరోగ్యం బాగుండని కారణాన ప్రయాణం సంగతి పెండింగ్లో పడింది ఇదే సమయం అని తన ఫ్రెండ్స్తో పాటు ఈసారి ఊటీ వెళ్తానని జాగ్రత్తగా తిరిగి వస్తానని ఎన్నో విధాల బతిమాలి చివరికి తండ్రిని అత్తని ఒప్పించింది మాలిని వంటవాణ్ణి నౌకర్ని తీసుకెళ్ళమని వాళ్ళెంత చెప్తున్నా సున్నితంగా త్రోసిపుచ్చి కొంత దూరం తండ్రి కోసం ఫ్రెండ్స్తో ప్రయాణించి సుభద్ర మేనమామగారి ఊరు చేరింది అక్కడ తిష్ట వేసి కొన్ని వివరాలతో సుభద్రకి ఉత్తరం రాసి వెంటనే బయలుదేరి రమ్మంది అందుకే సుభద్ర వచ్చింది విన్నారా మావయ్య సుభద్ర స్నేహితురాలైన మాలిని కదా నేనేం చేస్తే ఇప్పుడు నన్ను అది క్షమిస్తుంది దానికి అభిమానం ఎక్కువ నాకు తెలుసు అది ఇంకా మా పెళ్లికి కూడా రాదు మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది సుభద్రకి అంతా నిర్ఘాంతపోయారు ఆమె కథకి అయితే ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు రామనాథం బాధగా మాలిని అత్త కథలు కథలుగా చెప్పేవారు వాళ్ళ తాతగారు కూడా ఎంతో సరదాగా మాట్లాడతారు వాళ్లే ఇవన్నీ ఆనందంగానూ బాధగాను చెప్తుంటే అలా తన్మయులై వింటూ ఉండిపోయేవాళ్లం ఈ విషయం విని మాలిని అత్తా తాతయ్య కూడా నన్ను అసహించుకుంటారు బాధగా అంది సుభద్ర భారంగా నిట్టూర్చాడు రామనాథం కాసేపు తర్వాత మెల్లగా తన బ్యాగ్లోంచి ఒక ఉత్తరం తీసి మేనమామ చేతిలో ఉంచింది సుభద్ర దాన్ని విప్పి పాలిపోయిన ముఖంతో చదువుకున్నాడాయన డియర్ నేను నేనిక్కడ బానే ఉన్నాను లైఫ్ చాలా తమాషాగా ఉందిలే అన్నట్టు మీ చంద్రం బావా నిజంగా శ్రీరామచంద్రుడే అనవసరంగా అతన్ని అనుమానించావు నువ్వు ఊహించిన దానికి కూడా ఒక కథ ఉందిలే అన్నట్టు సుభద్ర నేనిక్కడికి రావడం ఎంతో మంచిదైందే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం ఇక్కడ మేడ మీద మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఉండరు పాప మీ మాయ మాత్రం చాలా మంచివారే నిజంగా నేను పేదరికంలో ఉన్నానని జాలిపడి క్వాలిఫికేషన్ లేకపోయినా వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు మనం సంపాదించిన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ చాలా ఉపయోగించాయి బయటికి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనుకో ఎలాగో కష్టపడి ఇక్కడున్న మా ఫ్రెండ్ని కలిసి వాళ్ళ అన్నయ్య ద్వారా చాలా వివరాలు స్వీకరించాను వెంటనే వచ్చేయి అన్నట్టు మా వాళ్ళ కంటపడేవు నువ్వు నాతో పాటు ఊటీ వచ్చావుగా మరో సంగతి మర్చిపోకు ఇక్కడ నా పేరు లలిత గుర్తుందిగా ఉంటాను మరి నీ మాలిని ఉత్తరం చదివిన రామనాథం ముఖం మరీ పాలిపోయింది వెంటనే ఉత్తరం చేతులు మారింది ఒకసారి ఆమెని కళ్ళారా చూడాలి జరిగిన దానికి క్షమార్పణ చెప్పుకోవాలి కానీ ఇప్పుడు వెళ్తే నా ఐశ్వర్యం చూసి వచ్చావని నా ముఖాన్నే అంటే అనుకుని కుమిలిపోయాడు రవి చచా ఎంత ఫూల్గా ప్రవర్తించాను ఎంత మంచి సువర్ణావకాశాన్ని చేచేతులా జార అనుకుని ప్రభు మరింత మదనపడ్డాడు అయితే ఎవరిన్ని విధాలా బాధపడితే మాత్రం జరిగేది జరగకుండా ఆగుతుందా చంద్రం సుభద్రల లా పెళ్లికి లగ్నాలు నిశ్చయించేశారు ఆ సంగతి ఫోన్లో చెప్పింది సుభద్ర మాలినికి చాలా సంతోషం సుభద్ర అందామే ముభావంగా నా మీద కోపం పోలేదు కదూ జాలిగా అంది సుభద్ర చచా మీద కోపం దేనికి సుభద్ర ఇందులో నీ ప్రమేయం ఏముంది అయినా ఒకందుకు మేలే జరిగిందిగా అంది మాలిని నవ్వేస్తూ ఆంటీకి నా మీద మరీ కోపంగా ఉంది ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే విసుక్కున్నట్టు మాట్లాడారు దాదాపు ఏడుస్తున్నట్టు అంది సుభద్ర అదేం కాదు సుభద్ర అత్త సంగతి నీకు తెలీదు ఆవిడి కోపం తాటాకుల మంట నా పెళ్ళికి వస్తారుగా మెల్లగా అంది సుభద్ర ఆ అమ్మాయికి మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలటం లేదు ఎందుకు రాను థ్యాంక్ యూ పెట్టేసింది ఫోన్ సుభద్ర భారంగా కూలబడిపోయింది మాలిని ఆమె ఎంతైనా రవిని మర్చిపోలేకపోతోంది అతనంటే మొదటి నుంచి ప్రత్యేక అభిమానం ఉంది ఆమెకి కాస్త మొండిగా దురుసుగా ఉంటాడని తనతో కావాలనే కయ్యానికి కాలు దువ్వుతాడని తెలుసు అయినా అదంతా తన మీద ఒకలాంటి ఇష్టమేనని ఆమె అప్పుడే గ్రహించింది తనని పిచ్చగా ఆరాధిస్తున్నాడని కూడా తెలుసుకుంది మనసు తీయగా అయిపోయింది కానీ మొన్నటి అతని ప్రవర్తనతో అతనన్నా విరక్తిగానే ఉంది ఆమెకి పెళ్లి రోజు దగ్గరికి వచ్చేసింది రేపు రాత్రి పెళ్లనగా రెండు నిండా మగపేళ్లివారు దిగారు అంత క్రితం రోజే సుభద్ర తల్లిదండ్రులు వచ్చి మాలిని వాళ్ళని పిలిచి వెళ్లారు కాస్త ముందుగానే రమ్మని అయితే మాలిని వెళ్లలేదు ఆ మధ్యాహ్నం మాలిని మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది హఠాత్గా ఆమె చెవిన ఒక పరిచయస్వరం పడింది ఘబాలన మెట్ల మీదుగా తొంగి చూసింది అంతే ఆమె గుండె జల్లు మంది చిన్న బ్రీఫ్ కేసుతో రవి తండ్రి అతన్ని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నాడు వంటావుడి అందించిన కాఫీ యాంత్రికంగానే తాగేసి మెల్లగా సూట్ సూట్కేసి అందిస్తూ సార్ డబ్బు అన్నాడు గొణిగినట్టు ఆ విన్నాను నెక్లెస్ సుభద్ర వేసుకెళ్ళిందిటగా ఏమిటో ఒక్కొక్కసారి చిత్రంగా జరుగుతూ ఇలాంటివి అతి మామూలుగా అన్నాడు రఘునాథరావు ఆయన సంస్కారానికి మరీ కుంచుకుపోయాడు రవి మాలిని వస్తుందేమో అన్న ఆశతో వచ్చిన అతని ఆశ నిరాశే అయింది ఇల్లంతా ఒకసారి చూశాడు కుబేరుని భవంతిలా ఉన్న ఆ ఇల్లు మాలిని కనిపించక వెలవెలపోయినట్లయింది అతనికి మెల్లగా లేచి రెండు చేతులు జోడించి వస్తానండి మాలిని గారిని క్షమించమని చెప్పండి మా వల్ల ఆవిడికి తీరని అవమానం జరిగింది అంటూ గిర్రున తిరిగి చరచరా వీధిలోకి వెళ్ళిపాడు రవి కారులో కూర్చోబోతూ ఎందుకో తలెత్తిన అతని కళ్ళకి తనని చూడ్డం గమనించి పక్కకి తప్పుకున్న మాలిని కనిపించింది బరువెక్కిన హృదయంతో కారు స్టార్ట్ చేశాడు పై అంతస్తులోంచి అతని కారు కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే ఉండిపోయింది మాలిని పెళ్లిపందరి అతి కోలాహలంగా ఉంది వీదంతా కార్లు స్కూటర్లు చీమల బారుల్లా తీర్చి ఉన్నాయి రకరకాల పట్టుచీరలతో నగలతో ఉత్సాహంగా తిరిగే అతివలు మంచి మంచి సూట్లలో తిరిగే యువకులు పట్టుపావడా సుతారంగా ఎత్తి పట్టుకుని అంతకన్నా సున్నితంగా పన్నీరు చిలికిస్తూ ఏదో ఒక నాటికి మేము ఈ మధురానుభూతికి లోనవుతాం కదా అన్నట్టు కిలకల్లాడే కన్నెపిల్లలు పందిరికెంతో ఇచ్చారు చిన్నపిల్లల కేరింతలు శ్రవణానందంగా వినిపిస్తున్న వాయిద్యాలు పురోహితుల మంత్రాల ఘోషలు వివాహదీప్తిని చాటుతున్నాయి బ్రహ్మాండంగా అలంకరించిన వివాహ వేదిక మీదికి సుభద్రని బుట్టతో సహా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు రామనాథం అందరూ పకపకలాడారు సుభద్ర కళ్లల్లో కోటి దివ్యల వెలుగు చంద్రం ముఖంలో అంతులేని ఆనందం ఒక్క రవి తప్ప అందరూ ఆ దృశ్యాన్ని నయనానందకరంగా చూస్తున్నారు రవి కళ్ళు మాత్రం మాలిని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి ఎంతైనా ప్రాణ స్నేహితురాలు పెళ్లికి రాకుండా ఉంటుందా అన్న ఆశ ఇంకా చావలేదు అతనికి అయినా సుభద్ర అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతోంది అసలు తన మూలానేగా ఇది జరిగింది చచ ఏం స్నేహమో అంటూ విసుక్కున్నాడు మనసులోనే పందిరి గుంజన ఆనుకుని హీరోలా నిల్చుని పెళ్లితంతు చూస్తున్నాడు ప్రభు వధూవరుల మధ్య తెర తీసేశారు జీలకర్ర బెల్లం పెట్టగానే వధూవరుల మీద అక్షింతల వర్షం కురిసింది అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు పెళ్లితంతు అంతా ఒకేలా ఉన్నా ఎన్నిసార్లు చూసినా విసుగురాదు సరికదా ఇంకా చూడాలనే ఉంటుంది బేరర్ అందరికీ కూల్ డ్రింక్స్ అందిస్తున్నాడు ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తున్నారు ప్యాకెట్స్ అందించే అందించేవాళ్ళ పని చూస్తున్నారు మాంగళ్య ధారణ జరగబోతుండగా పోజ్ మార్చి చూడబోయిన ప్రభు తన భుజం మీద ఒక పెద్ద తాచు పడినంతగా అడలిపాడు ఒళ్లంతా చెమటలు పట్టింది ఆ పోజ్ అంతా నీరుగారిపోయింది అందుకు కారణం పెళ్లి కూతురి జడ సూత్రధారణకు అనువుగా పట్టుకున్న అమ్మాయి ఆ అమ్మాయి నవ్వుతూ ఏదో అంటుంటే అతని తల్లి కూడా నవ్వుతోంది ప్రభు ఆ కంగారు దశలో ఉండగానే సూత్రధారణ అయిపోయింది వెళ్లబోతున్న అతిథుల్ని మరో పది ఉండమని వధూవర్ల తల్లిదండ్రులు కోరడంతో వారు కూర్చుండిపోయారు ప్రభు అంటూ పిలిచాడు తండ్రి చిరుచమటలను దుడుచుకుంటూ వెళ్లాడతను పావని అన్నాడు మళ్ళీ ఇందాకటి అమ్మాయి వచ్చి నిల్చింది వినయంగా ఇతను నా కొడుకు మీకు తెలుసుగా ఈమె కాబోయే కోడలు పేరు పావని బిఏ పాస్ అయింది వచ్చేవారమే వీళ్ల వివాహం ఆమెకి తల్లిదండ్రులు లేని కారణంగా మా ఇంట్లోనే ఈ శుభకార్యం జరిపిస్తాం మీరంతా దయచేసి ఆ శుభకార్యాన్ని కూడా విచ్చేసి వధూవరుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు భూషణం గారు పందిరంతా చప్పట్లతో నిండిపోయింది పావని వినయపూర్వకంగా అందరికీ ఒకసారి నమస్కరించి లోనికి వెళ్ళిపోయింది ప్రభు నోరెత్తలేదు నేను చేసుకోను అనలేదు ఎవర్నడిగి నిర్ణయించారు అని గద్దించలేదు పిల్లిలా జారుకున్నాడు అవును మరి ఎలా అంటాడు పావని అన్న కృష్ణ చంద్రం మంచి స్నేహితులు పావని మధురంగా పాడుతుంది ఒకసారి ఆమె కచేరీకి వెళ్లిన ప్రభుకి ఆమె జగదేకసుందరిలా కనిపించింది మెల్లగా పరిచయం చేసుకుని వరకు లాగాడు అయితే గాని ఆమె లొంగదని గ్రహించి కుంటిసాకులు చెప్పి అప్పటికప్పుడు గుళ్ళో పూజారి సమక్షంలో చిన్న ఎత్తున పెళ్లితంతు అయిందనిపించాడు అయితే కృష్ణతో కొన్ని షరతులు పెట్టాడు మా పెళ్లి సంగతి మా చంద్రం వాళ్ళకి కూడా ప్రస్తుతం తెలియనివ్వకూడదని అమాయకులైన ఆ అన్నా చెల్లెళ్ళు అతని మాటలు నమ్మారు అంతే మూడు నెలల తర్వాత ఆ ఛాయలకే రావడం మానేశాడు అదేమంటే తనకేమీ సంబంధం లేదు పొమ్మన్నాడు రచ్చకీడిస్తే జరిగే నష్టం మీకే అని బెదిరించాడు కృష్ణ ఇంక గత్యంతరం లేక విషయం అంతా చంద్రంతో చెప్పుకున్నాడు అతను కాసేపు ఆలోచించి అంతా నేను చూస్తానులే నువ్వేం కంగారు పడకు అంటూ ఇచ్చాడు ఆ విషయంలోనే నాలుగైదు సార్లు హోటల్ తాజ్లో ఆమెను కలుసుకోవడం జరిగింది అయితే చంద్రం మాత్రమే తెలిసిన సుభద్ర స్నేహితులు ఈ వార్త ఏదో ఘోర వార్త అన్నట్టు సుభద్రతో చెప్పారు దాని ఫలితమే ఇదంతా పెళ్లి మొత్తం జరిగిపోయాక వెళ్ళిపోతానని కూర్చున్నాడు రవి అందరూ తెల్లబోయారు అప్పకింతలు దాకైనా ఉండమని మేనత్త బతిమాలింది అయినా రవి వినలేదు అతని అవస్థ గమనిస్తూనే ఉంది సుభద్ర ప్లీజ్ రవి వెళ్లకు అంది అరే ఏమిటంత మొండితనం మనసులో నవ్వుకుంటేనే పైకి చిరాగ్గా అంది ఇందులో మొండితనం ఏముంది నీకు మాలిని రాలేదని దిగులుగా ఉంది కదూ మెల్లగా అంది సుభద్ర దిగులేందుకు నిష్ఠూరంగా అన్నాడు రవి మరేమిటి నీ బాధ ఏం లేదు కాని సుభద్ర మీ ఫ్రెండ్ది ఎంత రాతి గుండె అన్నాడు గంభీరంగా ఏం మా మూలంగా ప్రాణ స్నేహితురాలువైన నీ పెళ్ళికి కూడా రాలేదంటే ఓ అదా పోన్లే రవి అంకులాంటి వచ్చారుగా నిర్లక్ష్యంగా అంది సుభద్ర ఒకసారి ఆమె కేసి తీక్షణంగా చూసి పోన్లే ఇంక వస్తాను అంటూ లేచాడు రవి వెళ్ళక తప్పదా అన్నట్టు రవి మనందర్నీ గ్రూప్ ఫోటో తీయించాలన్నారు డాడీ అది కాగానే తప్పకుండా వెళ్ళిపోదు గాని ఈలోగా దక్షిణం వైపున నా గదిలో పెట్టిమీద పూలదండలున్నాయి కాస్త ఎద్దు ప్లీజ్ అంది సుభద్ర అలాగే అన్నట్టు ఊపి చెరచరా దక్షిణం వైపున్న గదిలోకి వెళ్లాడు రవి అక్కడ మీద పూలదండలు లేవుగాని మంచు బిందువులు పడ్డ తెల్ల గులాబీలా మాలినీదేవి కూర్చుని ఉంది ఒక్క క్షణం అతను హృదయమంతా తియ్యగా అయిపోయింది కానీ వెంటనే తేరుకుని ఐఎమ్ సారీ అంటూ గిర్రను వెనక్కి తిరిగాడు రవి మధురమైన పిలుపు కాళ్ళకి బంధాలు వేసినట్టు ఆగిపోయాడు రవి అయితే వెనక్కి తిరగలేదు మిస్టర్ రవి మళ్లీ పిలిచింది మాలిని సారీ మాలిని రియల్లీ ఐఎమ్ వెరీ సారీ జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను ఈ మాట మీతో చెప్పాలని చాలా ఆరాటపడ్డాను నా ఆశ నెరవేరింది గుడ్ బై మాలిని వణుకుతున్న గొంతుతో అనేసి ఒక అడుగు వేశాడు రవి మధురంగా నవ్వింది మాలిని అతని హృదయం జల్లుమంది రవి ఐ లవ్ యూ రవి ఐ లవ్ యూ చటుక్కున లేచంది అంది మాలిని చివ్వున వెనుతిరిగాడు రవి ఏమన్నారు నిజంగా రవి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు మీరు కావాలి కళ్ళు వాల్చేస్తూ అంది మాలిని మాలిని అంటూ ఒక కంగలో ఆమెను సమీపించి చేతులతో చుట్టేశాడు రవి మాలిని ఇది నిజమేనా కలకాదుగా నువ్వెప్పుడు నాదానివే నిజంగా నాదానివే అవును మాలిని నిన్ను చూసిన మరుక్షణంలోనే నేను నీవాణ్ణి అయిపోయాను అంటూ ఆవేశంగా ఆమె చెంపలు నుదురు చుంబిస్తూ అన్నాడు రవి నేను కూడా తన్మయత్వంగా అంది మాలిని వావ్ ఎంత అదృష్టం ఆనాడు తోటలో జుట్టు విరబోసుకుని చిక్కు తీసుకోలేక అవస్థపడుతుంటే నేనే వచ్చి అందమైన మీ కుర్రులని ముడవాలనుకున్నాను ఎందుకో నిన్ను రెచ్చగొట్టాలని పోట్లాడుతూ అయినా నీకు సమక్షంలో ఉండిపోవాలని అనుకునేవాణ్ణి ఎందుకో నిన్ను చూస్తుంటే పేద పిల్లలా అనిపించేదానివి కాదు అందుకే ఎన్నో రకాలుగా పరీక్షించి తృప్తిపడేవాణ్ణి ప్రభు నీ కేసు చూసినా నువ్వు ప్రభు కేసు చూసినా ఆవేశం అంచులు దాటేది కానీ నా ప్రేమ సంగతి ఇప్పుడు చెప్తే నీ ఆస్తి చూసి ఆశపడ్డానని నువ్వెక్కడా అపార్థం చేసుకుంటావో అని భయపడ్డాను నిజంగా ఐం వెరీ లక్కీ తనని తాను మరిచి అంటున్నాడు రవి మధురంగా నవ్వింది మాలిని రవి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అన్నీ మన మంచికే అనుకుందాం అందుకే ఈ రోజే మన జీవితంలో అతి ముఖ్యమైన మలుపు అంది మాలిని ఆరాధనగా అతని కళ్ళలోకి చూస్తూ ఈ మధురిమలన్నీ నావి మాలిని పెదవులకేసి కొంటిగా చూస్తూ అన్నాడు రవి మళ్ళీ మాలిని చంపలు కెంపులయ్యాయి అతని ఎదలో ముఖం దాచుకుని ఈ మలుపులోని మాధుర్యం మాధుర్యమ్మనిద్దరిదీను అంది గుసగుసగా రవి బలమైన చేతులు ఆమెను చుట్టేశాయి మే కమిన్ ప్లీజ్ రామనాథం గొంతు బయట కంగుమంది ప్రేమికులు త్రుళ్ళిపడి దూరంగా సర్దుకున్నారు మే కమిన్ ప్లీజ్ మళ్ళీ అన్నాడైనా ఎస్ కమిన్ గంభీరంగా అంది మారిని ఆయన లోపలికొచ్చి నా పేరు రామనాథం ఇక్కడేదో ఓ అల్లరమ్మాయి ఉందిటా ఆ అమ్మాయికి బుద్ధిగట్రా చెప్పాలిట ఆ ఉద్యోగం కోసం వచ్చాను చాలా పేదరికంలో ఉన్నాను దయచేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తారా అన్నాడు వినయంగా లేదు సార్ ఆ ఉద్యోగంతో ఇంక లేదు సీరియస్గా అంది మాలిని అదేం ఆ అమ్మాయికి బుద్ధి వచ్చేసింది అల్లరి పూర్తిగా మానేసింది అంది మాలిని ఆయన పాదాలు తాకుతూ చచ బలేదానివే ఇదేమిటి అంటూ ఆమెను లేవదీశాడు రామనాథం అందరి మనసుల్లోనూ ఆనందం వెల్లివిరిసింది పావని తన కథంతా విని ఆదరించిన అత్తమామలకి తనకి తోడ్పడిన చంద్రం తదితరులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఎప్పుడు రవి నీ ప్రయాణం అంటూ వచ్చింది సుభద్ర నువ్వు తరిమినా వెళ్ళనింక సీరియస్గా అన్నాడు రవి అందరూ నవ్వారా మాటకి వారం జరగబోయే కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి ఆ జంటలు నా నరేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ లైక్స్కి కామెంట్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తొందరలో మా అత్తగారి ఇంకో నవలతో కలుద్దాం నమస్తే